మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంతమా అమ్మయే. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంతమా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి పిల్వ మామ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి పిల్వ మామ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మామ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మామ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచు దోచెడిన్. ఈ ప్రపంచ పంచమదియం తయు మా అమ్మయటం సుతో చెడిన్. అమ్మ అనే పిలుపులో అధ్యాత్మతత్వం ఉంది. అకారంతో మనం నోరు తెరుస్తాం. ఏ అక్షరం పలకాలన్నా ముందు నోరు తెరవాలి. నోరు తెరవగానే ఏ ప్రయత్నము అవసరం లేకుండా పలికే అక్షరం ఆ. ఇంక వేరే దానికి నాలుక ఆడించాల్సిన పని లేదు, పళ్ళు కదపాల్సిన పని లేదు. నాలుకని పళ్ళకి పైన కానీ కింద కానీ ఏమీ ఆడించక్కల. ఊరికే కంఠం అలా తెరిచి ఆ అంటే వచ్చేస్తుంది. తర్వాత ఎన్నో అక్షరాలు పలుకుతాం తెలుగులో, సంస్కృతంలో 50, తెలుగులో 56, ఇంకా ప్రపంచంలో ఎన్ని భాషల్లో ఎన్ని ఉంటే అన్నీ పలుకుతాం. మొత్తం మీద చివరికి మూసియాలంటే పలికేది మా అదే. అంచేత సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి మళ్ళీ ప్రళయం వరకు మొత్తం ఉండేటువంటి వాంగ్మయం అంతా అమ్మ నుంచే మనం నేర్చుకుంటున్నాం. బిడ్డకి ఈ సృష్టిని పరిచయం చేసేది అమ్మ. అందుకే అనుభవంలోనూ ఉన్న విషయం, శాస్త్రజ్ఞులు అందరూ అంగీకరించే విషయం చెప్పుకోవడానికి మొహమాట పడక్కర్లేదు. తల్లి నిజం, తండ్రి నమ్మకం. తల్లి చెప్పింది ఆయన నీ తండ్రిని. అలాగే ఇంకొకరు ఎవరో కాసేపటికి పిలిచి ఓ గంట పోయాకొస్తే వీడు మీ అన్నయ్య రా అంది. ఓహో, ఆస్తి పంచుకుని ఇంకొకడు ఉన్నాడు అన్నమాట, మనమే అనుకున్నాం అనుకుంటాడు. తర్వాత ఎప్పుడో ఇంకో ఏడాదికి ఇంకో అమ్మాయి పుడితే ఈ చెల్లెలు రా, దీనికి నువ్వే బడి చేయాలి, ఓహో ఇదో బాధ్యత ఉందన్నమాట అనుకున్నాడు. ఇలా మనిషికి కుటుంబ సభ్యులు సహా మొత్తం ప్రపంచాన్నంతటినీ పరిచయం చేసింది అమ్మాయి. అందుకే నేను ప్రార్థనలో నెమ్మది నేలపై బడి నేత్రయుగమును విప్పినంత మా అమ్మాయి. కళ్ళు తెరవగానే బిడ్డకు కనపడేది అమ్మ. ఇంకొక రహస్యం ఏమిటంటే, ఛాందోగ్యోపనిషత్తులో ఈ మధ్యనే చదివాను, బిడ్డ పుట్టగానే ముందు తెరుచుకునేది కన్నే. ముందు ఇంకే అవయవాలు పనిచేయడం, ముందు పనిచేసేది కన్ను. లోపల ఉన్నంతకాలం అతనికి ఆ కళ్ళు పనిచేయవు. తల్లి కడుపులో ఉన్నంతకాలం కళ్ళు పనిచేయవు, కళ్ళు తెరుచుకో. బిడ్డ పుట్టగానే పనిచేసే మొట్టమొదటి అవయవం తెరుచుకునేది కన్నే. ఇంకా చెవులేమీ వినపడకముందే, నోరేమీ మాట్లాడకముందే ముందు కన్ను తెరుచుకుంటుంది. వెంటనే అప్పుడు క్యారమంటాడు. అందుకే తెలుగులో, ఇతర భాషల్లో ఎంతవరకు ఉందో మనకి తెలియదు కానీ, పుట్టాడు అనడానికి కన్ను తెరిచాడు అంటారు. ఈ భూమి మీద కన్ను తెరిచాడు అంటారు. అలాగే పోయాడు అనడానికి కన్ను మూసాడు అంటారు. ఏ చెవి మూసాడు, కాలు మూసాడు అనకూడదా? అవి మాత్రం మూయడం లేదా? పోయిన తర్వాత ముక్కు మూయలేదా, కళ్ళు మూయలేదా, చెవులు మూయలేదా, ఏం మూయలేదా? అన్నీ మూసాం. కొన్ని మనం మూసాం, కొన్ని బయటవాడు దూదులెట్టి మూశారు. ఏదైతే మూశారుగా, అందుకని చెవు మూశారు, ముక్కు మూశారు, మొత్తం కంపెనీ మూశారు అనొచ్చు కదా. మూయడం అంటే మూయడమేగా, ఒక కన్ను మూయడం ఏమిటి? ఆ భాష, మన భాషను మనం అశ్రద్ధ చేస్తున్నాం. కానీ భాష ఎంత గొప్పది అంటే, తెలుగు కేవలం ఏదో తల్లి భాష కాబట్టి నేర్చుకోవాలనో, మన భాష కాబట్టి ఉద్ధరించాలనో అనుకోక్కర్లేదు. మనం ఉద్ధరిస్తే ఉద్ధరింపబడేది కాదు భాష, భాష మనల్నే ఉద్ధరిస్తుంది.
కేవలం లౌకిక వ్యవహారాలు సాహిత్య వ్యవహారాలే కాకుండా అపూర్వమైన అధ్యాత్మతత్వం మూర్తీభవించిన భాష తెలుగు భాష. మనిషి పుట్టాడు అనడానికి మీరు ఆంగ్లంలో కానీ ఇతర భాషల్లో కానీ నుడికారాలు చూడండి. కన్ను తెరిచాడు అనే నుడికారం బహుశా తెలుగు భాషలోనే ఉండి ఉంటుంది. ఈ బోరన్ అంటే అర్థం వేరు, పుట్టాడు అంటే అర్థం వేరు. అలాగే ఆయన చనిపోయాడు, హీ డైడ్, హీ ఎక్స్పైర్డ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ వేరు, ఆయన కన్ను మూసాడు అనే ఎక్స్ప్రెషన్ వేరు. డైడ్ కానీ ఎక్స్పైర్డ్ కానీ దాంట్లో అవయవాలు ఏం లేవు, దాని అర్థం మనం గ్రహించవలసిందే. కన్ను మూసాడు అంటే భౌతికంగా ఒక అవయవం ఉంది, ప్రధానమైన అవయవం ఉంది, ప్రధానమైన అవయవం ఉంది. అందుకని కళ్ళు తెరవగానే మా అమ్మ అన్నాం. ఆపైన బిడ్డ ఎవరినో పిలిచే ప్రయత్నం చేస్తాడు, పిలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే పెదవులు కలుసుకుంటాయి, పెదవులు కలుసుకోగానే పలికే మొదటి అక్షరం మా, రెండు పెదవులు కలపగానే ఏర్పడే పలికే అక్షరం మా. అందుకే మీరు ప్రపంచంలో ఏ భాష చూసినా అమ్మ అనే పదంలో మకారం ఖచ్చితంగా ఉంటుంది. మదర్ కానీ, మాతృ కానీ, మా కానీ, అమ్మాయి కానీ, అమ్మగాని, ఇంకా ఈ ప్రపంచంలో ఏ భాష చూసినా తల్లిని బోధించేటువంటి పదాల్లో ఖచ్చితంగా మకారం ముందో చివరో ఎక్కడో ఒకటి ఉంటుంది. ఎందుకంటే పిలిచే ప్రయత్నంలో బిడ్డ ముందు ఇలా అంటాడు, పెదవులు కలుపుతాడు, కలపగానే పలికేది మా. అంతేకాదు మన తెలుగు భాషకు ఉండే మరో ప్రత్యేకత ఏమిటంటే ఇతర భాషలకి లేనిది, మనం గర్వించదగింది. పిల్లవాడు పూర్వం తెలుగు మాధ్యమంలో చదివినవాడు ఈ అంకెలు నేర్చుకోవడం, పలక పట్టడం అనేది అయిపోయాక పుస్తకం పట్టాక తెలుగు వాచకమే పడతాడు కదా, అందులో మొట్టమొదటి పుటలోనే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు నాలుగు మాటలు ఉంటాయి. ఈలు నేర్పడానికి అవి ఎందుకండి, ఆ అంటే అప్పడం పెట్టకూడదా, ఆ అంటే ఆనపకాయ పెట్టకూడదా, ఇల్లు అంటే ఇటక పెట్టకూడదా, ఈ అంటే ఈగ పెట్టకూడదా, ఎవరొద్దన్నారు నేర్పడం కోసమైతే ఏ ఓడి పెట్టచ్చు. కానీ తెలుగు పుస్తకము నాతురతన్ పుటతిరిప్ప అందు మా అమ్మయే అన్నాను నేను. అది చాలా, నేను పుస్తకం పట్టుకుంటున్నాను, నేను పుస్తకం పట్టుకుంటున్నాను, నేను ఏదో నేర్చుకుంటున్నాను, విద్యార్థి చిన్నపిల్లాడు ఏదో నేర్చుకుందామని పుస్తకం తీస్తే అక్కడ ముందు కనపడేది వాళ్ళ మా అమ్మే అంటాడు వాటివాడు. అందులో మనస్తత్వ శాస్త్రం కూడా ఏమిటంటే ఇంటి దగ్గర తల్లిని విడిచిపెట్టి పిల్లాడు బడికొచ్చాడు కాబట్టి వాడు అమ్మ లేదని బెంగెట్టుకోకుండా మన వాళ్ళు ఆ పుస్తకంలో వాళ్ళ అమ్మను పెట్టేశారు. ఇదివరకు పుస్తకంలో ఉన్న అమ్మ వాళ్ళమ్మలాగే ఉండేది, ఇప్పుడేమో ఇంగ్లీష్ అమ్మలా ఉంటుంది, అది వేరే విషయం. అది వాళ్ళ అమ్మ కదా, వాడు అడిగి తెలుసుకోవాలి. మళ్ళీ ఆవిడ చూస్తే అమ్మ అని అలా అని అనిపించదు. అందుకని ఇదివరకు అలా కాదు, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో పుస్తకంలో కూడా అలాగే ఉండేది. ఎందుకని మా అమ్మాయి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఎక్కడో దూరంగా ఉన్నానని బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు, పుస్తకంలో కూడా మా అమ్మే ఉంది. అందుకని నోరు తెరిచిన అమ్మే, పిలిచిన అమ్మే, చివరికి చదువు మొదలుపెట్టి పుస్తకం పట్టిన అమ్మే, ఈ ప్రపంచమది అంతయు అమ్మ ఎటంచు దోచెడిన్. ప్రపంచంలో ఏ దృశ్యాన్ని చూసినా, ఏ అనుభూతిని మనం పొందినా అది జగజ్జనని యొక్క దయ వల్ల పొందగలుగుతున్నామని భావించడమే రామకృష్ణ పరమహంస జీవితంలో మొదటి మధ్య చివరి విశేషం. జీవితమంతా ఆయన విశేషం. జీవిత విశేషాల్లో మొదటిది, మధ్యది, చివరిది కూడా ఏమిటంటే అన్నీ జగజ్జనని, అన్నీ జగజ్జనని, అన్నీ జగజ్జనని, ఏది ఇంకోటి అనలేదు ఆయన. అందుకే జగజ్జనని ఆయన్ని ఎక్కడ అవసరమో అక్కడ జన్మించేలా చేసింది, అది ఆవిడ లీల. హే జగజ్జనని, నా దుఃఖాలు నా సుఖాలు అన్నీ నీ ఆజ్ఞ, నీ లీల, యథాయోగ్యం తథా కురు అంటారు, ఎలా వీలైతే అలా చెయ్యమ్మా అని మనం సంపూర్ణమైనటువంటి అంకిత భావం భగవంతుడి పట్ల ప్రకటిస్తే, అదే నమ్మకంతో ఉంటే జీవితాన్ని ఖచ్చితంగా అమ్మవారు నడిపిస్తుంది. మనం సగం నమ్మి సగం నమ్మకుండా ఉంటాం, వచ్చిన ఇబ్బంది అంతా అక్కడ ఉంటాం. ఎందుకు అవతార పురుషుడైనటువంటి రామకృష్ణుడు మళ్ళీ అవతరించవలసి వచ్చింది, అది కూడా వంగదేశంలో, అది కూడా క్షుధీరాము దంపతులకి, చంద్రమణిదేవి దంపతులకి, వారికి ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది? మరి ఎక్కడా చూడలేదా రాముడు కౌశల్యా దశరథులకి ఎందుకు జన్మించాడు? శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకి ఎందుకు పుట్టాడు? పుట్టినవాడు పుట్టినట్టు అక్కడ ఉండక మళ్ళీ నందయశోదరి ఇంట్లో పెరగడం ఏమిటి? వీటి వెనకాల పురాణ కథల్లో మనకి ఎన్నో కారణాలు కనిపించినట్టే పరమహంస అవతారం వెనకాల కూడా ఒక బలీయమైన కారణం. పరమహంస 19వ శతాబ్దం ప్రారంభంలో పుట్టారు, 1836 ఫిబ్రవరి 17, 19వ శతాబ్దం ప్రారంభం అది, ఇంకా 50 ఏళ్ళు అవ్వలేదు. ఆయన పరమ పదించే నాటికి అది ఇంచుమించు చివరికి వచ్చింది 1886. ఇంత చేసి ఒక 50 ఏళ్ళు
మీరు మహాపురుషుల జీవితాలు ఏవైనా గమనించండి, పరమహంస కానీ, వివేకానందుడు కానీ, శారదామాత కానీ, శంకరాచార్యులు కానీ, చివరికి భౌతికమైన రకరకాల శాస్త్రాల్లో మహానుభావులైన వాళ్ళ కూడా జీవితాలు మీరు గమనించండి, ఎవరు ఎక్కువ కాలం బతకలేదు. బహుశా సుదీర్ఘకాలం బతుకుంటే వాళ్ళని తినగా బతకనిచ్చేవారు కాదు, వాళ్ళు పెందరాళ్ళ వెళ్ళిపోవడమే మంచిది. ఇప్పుడు లేనిపోయిన ఆరోపణలు అన్నీ వస్తాయి ఇంకా. అందుకని వాళ్ళ పని ఏదో వాళ్ళు అయిపోయాక 39 ఏళ్ళకు ఒకళ్ళు, 32 ఏళ్ళకు ఒకళ్ళు, 40 ఏళ్ళకు ఒకళ్ళు, 50 ఏళ్ళకు ఒకళ్ళు వెళ్ళిపోయారు ఈ ప్రపంచానికి. ఏదో మంచి ఏదో ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ. ఎప్పుడు ఒక కారణజన్ముడైన వ్యక్తి పుట్టినప్పటి నుంచి అదే సంకల్పంతో ఉంటాడు. దానికి కారణజన్ములు అంటే కొందరు ఉంటారు అనుకుంటాం మనం, పరమహంస గురించో, రాముడి గురించో, కృష్ణుడి గురించో అనుకుంటాం. కారణం లేదు, అదేం అనుకోకల. మనం కూడా కారణజన్ములమే. అసలు కారణం లేదే జన్మలేదు తత్వశాస్త్రం ప్రకారం. కారణం లేదే జన్మ ఎందుకు ఉంటుంది అని చెప్పి కారణజన్ములు కానివాడు లేడు. ఒక కోటీశ్వరుడు దగ్గర నుంచి కుక్క వరకు అందరూ కారణజన్ములే. వీడు ఈ కోటీశ్వరుడు బ్యాంకు అప్పులు ఎగ్గొట్టడానికి పుట్టాడు, అందుకని వాడు కారణజన్ముడు. వాడు లేకపోతే మరి కొన్ని బ్యాంకులు అలా ఎలా దివాళా తీస్తాయి, మళ్ళీ సామాన్యుల మీద ఎలా పడుతుంది మరి. అందుకని పాపాత్ములు కూడా ఉండాలి, లేకపోతే మళ్ళీ ఇలాంటి అవతార పురుషులు పుట్టరు కదా. అందుకని వాడి జన్మ కోసార్థకత ఉంది. అలాగే కుక్క జన్మ కాదని అనుకోకల, కుక్క కోసార్థకత ఉంది. ఎందుకంటే అది పూర్వజన్మలో కోటీశ్వరుడు, సంపద సంపాదించి 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 దానికి కాపలా కాశీ 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 ఆ కుక్క బుద్ధి బాగా మనసులో పట్టేసి కుక్క కింద పుట్టింది అది. ఎందుకంటే కోటీశ్వరులు ఎవరో వాళ్ళ సంపదను వాళ్ళు అనుభవించరు. ఎవరెవరో అనుభవిస్తారు, ఎందుకు అనుభవిస్తారో తెలియదు. వాడు అనుభవి, వాడికి నిద్రాహారాలు ఉండవు. నిద్రాహారాలు ఉంటే ఇంత సంపాదించలేడు, అవన్నీ వదిలేసి సంపాదిస్తాడు. అంచేత వాడు ఖచ్చితంగా వాడు సంపద కాపలా కాస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు నలుగురు జీవులను సృష్టించాడు. ముందు ఆయన వాటిని ఎందుకు ఎంచుకున్నాడు? ముందు మనిషి, సర్వోన్నతుడు మనిషిని సృష్టించాడు. తర్వాత వెంటనే ఆయనకి ఏమనిపించిందో మరి, ఓ గాడిదను సృష్టించాడు. తర్వాత ఒక కుక్కను సృష్టించాడు, ఓ గొడ్లగోబను సృష్టించాడు. ఈ నాలుగు ఎందుకు? ఆయన ఎంపికలు వేరుగా ఉంటే 4 తలకాయలు ఉన్నవాడు ఆయన తెలివి మనకేం తెలుస్తుంది, ఒక తలకాయ మంది. అందుకని 4 సృష్టించాడు, మనిషి, గాడిద, కుక్క, గొడ్లగోబ. సృష్టించి ఆయనకి ఏమనిపించిందో, మనిషికి 25 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాడు, నువ్వు ఇంతకంటే ఉంటే ప్రమాదం రా అని. 25 ఏళ్ళు అంతే, తర్వాత పైకి వచ్చేవలసింది అన్నాడు. మిగిలిన 3 మాత్రం 50 ఏళ్ళు ఇచ్చాడు. కుక్కకి 50 ఏళ్ళు, గాడిదకి 50 ఏళ్ళు, గొడ్లగోబకి 50 ఏళ్ళు ఇస్తే ఈ మనిషికి. అందరికీ బతికిస్తే గొడవ లేకపోతే, మన బతుకులన్నీ అంతే. మనకున్నదాని గురించి ఎప్పుడు మనం ఆలోచించో, మనకు లేకపోయినా బాధపడ, పక్క వాడుకుంటే మనకు లేకపోతేనే బాధపడతాం. నాకు లేకపోతే లేకపోయింది వేరే విషయం, వాడికి ఎందుకు ఉందంటే ముందు అది తేలాలి. వాడికి కూడా గీకేస్తే మనకి పరమానందం. కరెంటు పోయినా అంతే కదా, మన ఇంట్లో పోతే కంటే పక్క ఇంట్లో పోయిందనగా అమ్మాయి పోయిందా అంట, లేదు వీధంతా పోయిందంటే అబ్బా ఎంత ఆనందమో, వీధంతా పోయిందట. అసలు హైదరాబాద్లోనే మొత్తం లేదు నీకు అంతకంటే ఆనందో బ్రహ్మేతి విజయనాథ్, అది బ్రహ్మానందం. ఇక్కడ వచ్చినా మంచిది, రాకపోయినా మంచిది. అందుకని మన దృష్టి అలాగే ఉంటుంది. అందుకని మనిషి వెంటనే అన్నట్ట, నాకు 25 ఇచ్చావు బాగానే ఉంది, వాళ్ళకి ఎందుకు 50 ఇచ్చావు, నాకంటే ఏ రకంగా గొప్ప అని. తెలియదయ్యా, నీకు 25 చాలు, నీకు ఎందుకు వచ్చింది నా మాట విను. మనిషి తన జీవితంలో ఆనందంగా ఉండేది 25 ఏళ్ళేనయ్యా, అందుకే నీకు 25 ఇచ్చాను అన్నాడు. 25 ఏళ్ళు దాటితే చాలా చికాకులు వస్తే వెంటనే పెళ్లి చేస్తారు, వీడు బాధపడతాడు, దాన్ని బాధపడతాడు, ఇద్దరు కలిసి ఇంకో ఇద్దరిని దించి మరీ బాధపడతారు ఈ లోకంలోకి. కానీ వద్దునైనా 25 ఏళ్ళకి మనిషి వెళ్ళిపోతే సుఖంగా ఉంటాడు, వాడు బాగుంటాడు, వాడి వల్ల ప్రపంచం కూడా బాగుంటుంది, ఏ దేశంలోనూ జనాభా పెరగదు. నేను అనేక ఆలోచనలు ఉంటాయి, నీకెందుకు, నీకున్నది ఒక తలకే, నాకు 4 ఉన్నాయి, మా నాన్న విష్ణువు, నీకెందుకు ఆ గొడవ, నేను ఇచ్చాను కదంట. అలా కాదని వీడు గొడగడం మొదలెట్టాడు, భూలోకానికి రావట్లేదు. వీడు ఇలా ఇంత ఇచ్చేస్తుంటే గాడిది కనిపించింది బ్రహ్మదేవుడు. సరే మన నా పుట్టించావు 50 ఏళ్ళు ఆయుర్దాయం, నా పని ఏమిటి అండి, ఇంతటి పని చెప్పాలిగా, నా పని ఏమిటి అండి అంటే వెంటనే అన్నట్టు, నువ్వు చాకరీ చేయాలి, గాడిచాకరీ అంటారు. చాకరి సహా అందరూ నీ మీద బట్టలు పెడతారు, బరువులు పెడతారు, అన్నీ పెడతారు. నువ్వు పేడదట్ట పెట్టినా సరే, గంధపు చెక్కలు పెట్టినా సరే మొయ్యాల్సిందే, ఇది ఏమిటని అడగడానికి వీలేదు, నీకు రూపాయి ఎవరు, ఏదో సాయంత్రం ఇంత బారేస్తారు తినడమే అన్నాడు. దానికి ఒళ్ళు మండింది. ఈ మాత్రం చాకరీకి 50 ఏళ్ళు ఎందుకు పని లేక, నాకు 25 ఏళ్ళు చాలు, ఈ 25 వాడికి ఇచ్చేయమని చెప్పి. అదేమిటంటే ఏం ఇస్తారు కదా, ఆయుర్దాయాలు మార్చుకోవడం తపశ్శక్తిలో ఉంది కదా, నాకు వద్దంటుంటే ఎందుకు నన్ను బాధపడతావు, నా మాట వినరా, నాకు వద్దు, నాకు 25 ఏళ్ళు పోతుంది, వాడికి ఇచ్చేయండి. వీడు సంతోషించే, ఐఎమ్ 50 అనుకున్నాడు వీడు, వేడు నేను 50
సరే తర్వాత కుక్క కూడా వచ్చింది. నా పని ఏమిటండి, నాకు 50 ఏళ్ళు ఇచ్చో బాగానే ఉంది నా పని, ఏమీ లేదు, వాడి సొమ్మకి వీడి సొమ్మకి కాపలాగేయడమే నీ పని, వాడింటి ముందు వీడింటి ముందు కూర్చోడవాడో ఇంత రొట్టు మొక్కో ఏదో బారేస్తాడు, అది ఇలా కాళ్ళు ఎత్తి నాకడం తినడం, వాడికి ఏడుస్తూ కూర్చోవడం, వాడికి విశ్వాసంతో ఉండడం, వాడు కొట్టినా పడడం అంతే. ఈ విధవ బతుక్కి 50 ఏళ్ళు అవసరమా, నన్ను బాధ పెడుతున్నావు, ఈ పాతికి వాడికి ఇచ్చేయమంది. 25 ఏళ్ళే ఆనందంగా ఉంటామనే మాట ఆ మూడింటికి పట్టేసిందండి. అందుకని 25 ఏళ్ళే ఆనందంగా ఉండేటోడు 25 ఏళ్ళు ఆనందంగా ఉండొచ్చు ఈ చాకరీకి కాపలాకి ఎందుకు వచ్చింది అంటే, పోనీ బ్రహ్మదేవుడు సరే అప్పుడు వీడు ఇంకా ఆనందించడా, నేను 75 ఉంటాడు వీడు, ఏదో బరువు తూచుకున్నట్టే ఉంది వీడికి. తర్వాత గుడ్ల గోప కూడా వచ్చి నా పని ఏమిటింది, నువ్వు ఏమీ లేదు, తెల్లవారులు మెలకుగా ఉంటావు, నీకు నిద్ర పట్టదు, ఊ అని మురుగుతూ ఉంటావు, మధ్య మధ్యలో దగ్గుతూ ఉంటావు, ఎవడికి పట్టనయ్యో నువ్వు పడుకోవు, తెల్లవారులు ఇంతే నీ పని, చెట్ల మీద ఇళ్ల మీద భుజుల్లో చేరి అరవడమే నీ పని అంటే ఈ భాగవతానికి ఎందుకయ్యా 50 ఏళ్ళు, ఆ పాతికి వాడికి భారేమంది. మొత్తం మీద మనిషికి 100 ఏళ్ళు ఆయుర్దాయమైంది, గుడ్ల గోపికి, కుక్కకి, గాడిదకి, పాతికి చొప్పున సరిపెట్టేశాడు బ్రహ్మదేవుడు. అందుకే సరిగ్గా గమనించండి, వీడు ఆనందంగా ఉంటే ఈ పాతికి వెళ్ళి ఆనందంగా ఉంటాడు, తర్వాత పాతికి నుంచి 50 వరకు గాడిద చాకరీ చేసి కోట్లు సంపాదిస్తాడు, తర్వాత 50 నుంచి 75 వరకు ఆ సంపాదించిన దానికి కుక్కలాగా కాపలాగా వస్తాడు, తర్వాత 75 నుంచి భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే 100 ఏళ్ల వరకు రాత్రి నిద్ర పట్టకుండా దగ్గుతూ ఏడుస్తూ ఉంటాడు, వీడు పడుకోడు ఎవడిని పడుకోని. అంచేత సారాంశం ఏమిటంటే, మనం కూడా కుక్కలా ప్రవర్తించినా, గాడిదలా ప్రవర్తించినా, గుడ్ల గోబలా ప్రవర్తించినా, మనిషిలా ప్రవర్తించినా, అందరము కారణ జన్మలమే. మన కోరికలను బట్టే మనం పుట్టాం. వాడు ఆయుర్దాయం కోరుకున్నాడు, కానీ ఆయుర్దాయం అక్కడి నుంచి వచ్చినప్పుడు దాని బాబతు చాకరీ కూడా వస్తుంది, దీని బాబతు బానిసత్వం కూడా వస్తుంది, కాపలా కూడా వస్తుంది, దాని బాబతు రాత్రంతా నిద్రపట్టకపోవడం కూడా వస్తుందని ఆలోచించదు, అది ఒకటే వస్తుందా ఎక్కడికైనా, దాంతోపాటు అది రాదా. ఓ పెద్ద మనిషిని మన ఇంటికి పిలిచామండి, ఆయనకు బాగా తగ్గడం అలవాటు, ఆయనతో పాటు ఆ దగ్గు వస్తుంది, ఆయన పిలవకు, నువ్వు రాగానే తగ్గద్దంటే అలాగా వాడు తగ్గడమే అలవాటు, ఆయనకి నిరంతరం తగ్గే అలవాటు ఉన్నప్పుడు మన ఇంటికి పిలవకూడదు, ఉచ్చక దగ్గు కూడా వస్తుంది, అంటే ఆయనతో పాటు అన్నీ వచ్చాయి. ఇలాగా పరమహంస అయినా మనమైనా ఎవరైనా కారణజన్ములు కాని వాళ్ళు ఎవరూ లేరండి. కానీ అటువంటి మహానుభావుల కారణజన్మలు ఎలా ఉంటాయంటే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారి ఆలోచన, వారి తాపత్రయం అంతా ఎంత తొందరగా ఈ లోకానికి నేను చేయవలసింది చేసి వెళ్ళిపోవాలి అనే ఉంటుంది. దానికి రామాయణంలో కూడా చాలా చమత్కారం ఉంటుంది. విశ్వనాథ్ వారు చెబుతారు కల్పవృక్షంలో, 4 నెలల మన శ్రీమహా 4 నెలల వయస్సు ఉన్నప్పుడు, 3-4 నెలల వయస్సు ఉన్నప్పుడు రామలక్ష్మణుల్ని, భరత శత్రుఘ్నుల్ని ఎత్తుకోవడానికి మొత్తం ఊళ్ళో వాళ్ళంతా వస్తున్నారట. అసలే మహారాజు గారు, అసలే అబ్బాయి రాజకుమారుడు, అందున మహారాజు కుమారుడు, దశరథుడికి 1000 ఏళ్ల తర్వాత పుట్టాడు, అందాల రాముడు, అందువలన దేవుడు, అవతార పురుషుడు అని కూడా కొందరు అంటున్నారు అప్పటికే. అందుకని చూద్దామని మొత్తం జనం అంతా పెడుతుంటే మహారాజు గారు కూడా పుట్టక పుట్టారు, నాకు కూడా సంతానం కలుగుతుందనే విషయం ప్రజలందరికీ తెలియడం మంచిది, నా మధ్య నా మీద గౌరవం తగ్గుతుంది ఈ మధ్యన అని చెప్పి ఆయన కూడా మొత్తం గ్యాలరీ ఏర్పాటు చేసేసాడు, తెరిచేశాడు. రాష్ట్రపతి భవన్ని 7 ఏళ్ళు కోసారు, 1 నెల మొత్తం మొఘల్ గార్డెన్స్ అంతా మన బోటుగాళ్ళకి వదిలేస్తారు అందరూ చూడొచ్చని చెప్పి అలా వదిలేశాడు. ఎవరైనా రావచ్చు, ఎత్తుకోవచ్చు, ముద్దాడచ్చు, మీ ఇష్టం అన్నాడు. మొత్తం అందరూ వెళ్ళిపోయారు, రాముడిని ఎత్తుకుంటున్నారు, లక్ష్మణుని ఎత్తుకుంటున్నారు, నానా హడావుడు చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళిద్దరూ, రామలక్ష్మణులు ఇద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట. మొగాళ్ళు, ఆడాళ్ళు, పెద్దాళ్ళు, చిన్నాళ్ళు అందరూ ఎత్తుకుంటున్నారు, రాముడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిచూచును పురుషులెత్తికొనినా, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిచూచును పురుషులెత్తికొనినా. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదుట, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా చక్కగా ఉంటున్నట్టు. ఏమిటి, ఈయన ఆడవాళ్ళంటే ఏమైనా ఆకర్షణ ఉందా, అలా అనడానికి వీలేదు. కృష్ణుడన్నా పర్వాలా, రాముడు అంటే అలాగే, ఈయన ఏకపత్ని వృతుడు కాబోతున్నాడు, ఆయన చిన్నతనంలో అటువంటి వేషం వేస్తే అలాగ. కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడలే, చక్కగా నువ్వు ఎత్తుకోవడమే నా అదృష్టం అన్నట్టుగా అలా కూర్చుంటున్నట్టు ముక్కు మీద వేలేసుకుని. మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఈ తల తడుగుతున్నట్టు ఇలా పైన కింద, ఎందుకో తెలియదు. అలాగే ఈ చేతులు కూడా ఇలా నొక్కుతున్నట్టు తడుగుతున్నట్టు, ఏం అర్థం కావట్లేదు చూసి జనం. ఎందుకంటే ఈయన వైకుంఠంలో ఉండగా దేవతలందరూ వెళ్ళి అడిగారు, మమ్మల్ని రావణాసురుడు చంపేస్తున్నాడండి, మీరు అవతరించి మాకు ఈ కష్టాన్ని పోగొట్టండి, ఇంకా కుంభకర్ణాదులు చాలామంది ఉన్నారండి, మొత్తం దండకారంజన నిండా మొత్తం వీళ్ళే ఉన్నారు, అంచేత వీళ్ళని సంహరించాలి, దేవతల్ని ఋషుల్ని కాపాడాలి అని అంటే వైకుంఠస్వామి వెంటనే అడిగట్టు. మామూలుగా అడగాలిగా, అన్నీ తెలుసున్నట్టుగా మాట్లాడితే మీకు తెలుసునని వెళ్ళిపోతారు వాళ్ళు, ఏం చెప్పరు. అందుకని ఇంతకీ రావణాసురుడు రవడరా ఎలా ఉంటాడో ఒక ఫోటో ఉంటే ఇప్పించండి అన్నట్టు, వాట్సాప్ పంపిస్తామన్నారు, ఎక్కడి నుంచి పంపిస్తారు,
ఒక ఫోటో ఉంటే ఇప్పించండి, ఎవడో తెలియాలి కదా, పొరపాటున ఎవడో వేసేస్తాం, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే పాపం దేవతల్లో కొంతమంది అంటే ఏం చెబుతామండి, వాడు గుర్తులు వాడు ఎలా ఉంటాడో చెప్పండి, నేను వాడికి ఏమైనా గుర్తులు పుట్టుమచ్చలు ఉండాలి కదా, ఎక్కడైనా మచ్చ ఉందా ఏముందా, పదో తరగతి హెడ్ మాస్టర్ని అడగండి ఎక్కడైనా రెండు మచ్చలు రాశారేమో చూద్దాం, ఏ మూలాంది హెడ్ అని రాస్తారు కదా. అలా ఏమన్నా అంటే పాపం దేవతలు అన్నట్టు వాడు తంతుంటే పరిగెట్టడమే సరిపోయిందంటే మేము వాడు మచ్చలు ఎక్కడ చూసాం, వాడి శరీరం పట్టుకుని మచ్చలు చూస్తామా, వాడు చెయ్యంతా కాలెంత అని కొలుస్తావా, వాడు తంతుంటే పరిగెట్టడం సరిపోయిందండి, మేము ఎక్కడ చూస్తామంటే అందులో తెలివైన దేవతల్లో ఒకడు, దేవతలకు కూడా తెలివి ఉంటుందిగా మనకే ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదు, అందుకని అందులో ఒకడు అన్నట్టు. అందుకని అలా కాదండి, వాడికి పెద్ద బండ గుర్తు ఉంటుందండి, వాడికి 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి అన్నట్టు. అంత వెంటనే విష్ణుమూర్తి ఆనందపడి, ఇది గొప్ప గుర్తురా అబ్బాయి, పుట్టుమచ్చ లెక్కనైనా మెడ మీదో పుట్టుమచ్చ కాలు మీదో పుట్టుమచ్చ అంటే మళ్ళీ ఏడాదికి ఉంటుందో లేదో తెలియదు, కానీ 10 తలకాయలు ఉండడం 20 చేతులు ఉండడం ఉందో ఇంతకంటే గుర్తు ఏమక్కర్లా, ఓ మైల్ దూరం నుంచి కూడా వాడిని గుర్తుపట్టచ్చు, ఇక వాడి పైన అయిపోయినట్టే మీరు వెళ్ళిపోండి అన్నట్టు. అందుకని వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు మనస్సులో ఓ సంకల్పం చేశాడు, నేను కౌశల్య గర్భాన జన్మించేది ఎందుకు అంటే 10 తలకాయలు 20 చేతులు ఉన్నవాడిని వేసేయడానికి నా కార్యక్రమం ఇది, కాబట్టి కిందకి రాగానే ఎవరైనా మగవాళ్ళు ఎత్తుకుంటే తలకాయలు తడుముతున్నట్టు చేతులు తడుముతున్నట్టు, ఒకవేళ వీడికి 10 ఉన్నాయేమో వేసేద్దామని, ఓ పని అయిపోతుంది పెందరాళ్ళే వేకుంఠానికి పోవచ్చు, కారణ జన్మలం కదా ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. అందుకని మనం పెందరాళ్ళే వెళ్ళిపోవచ్చని, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా, సరే దీన్ని బట్టి లక్ష్మణుడు కూడా ప్రవర్తిస్తున్నాడు. లక్ష్మణుడు ఏం చేస్తున్నట్ట, మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాట్లాడడం లేదుట, కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం లక్ష్మణుండును ముకు చెవులు తడిమిచూచు ఎవరేని అంగనలు తన్ను నెత్తికొనినా, ఆయన మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదుట, ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ఆ ముక్కు కట్టుకుని అన్నయ్య కూసేయమంటావా కూసేయమంటావా, ఓ పని అయిపోతుంది పెందరాళ్ళు వెళ్ళిపోవచ్చింది, వచ్చింది ఇందుకేగా అంటే పాపం రాముడే చెబుతున్నాడు, కోశేఖరరావు బాబు అది సూర్పణకు కాదు, అది మన మేనత్ కూతురు, రేపు నువ్వు నేనో చేసుకోవాలి దాన్ని, అదేదో ఎత్తుకుందామని వచ్చింది, అలా చేస్తే అలాగే వదిలే అన్నట్టు. చాలా చమత్కారంగా చెబుతాడు ఆయన కల్పవృక్షంలో. మహానుభావులైన వాళ్ళు అవతార పురుషులు పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి లీలల్ని ప్రదర్శిస్తారు. మనం జాగ్రత్తగా గమనించగలిగితే పిల్లాడు ఏ రంగంలో రాటు తేల్తాడో, ఏ రంగంలో రాణిస్తాడో, ఏ రంగంలో రాజిల్లుతాడో అన్నీనండి 5 ఏళ్ల లోపు తల్లిదండ్రులు కనిపెట్టచ్చు. ఇవాళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే అసలు ఈ రకమైన పరిశోధన పరిశీలన మానేసి వాడు దేనికి పనికొస్తాడు, పనికి రావాలో పనికొస్తాడు కదా, వాడు ఏమవ్వాలో మనమే నిర్ణయం చేసేసి రామకోటిలాగా ఒక కాగితం మీద రాసేసి వాడి చేసి చదివించేస్తున్నాం, ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి, ఇంకోటి అయితే చంపేస్తాను అంతే. ఇక వాడికి అసలు ఆలోచించే శక్తి లేదు, వాడికి ఒకవేళ పూర్వజన్మ సంస్కారం ప్రకారం ఏదన్నా అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటే ఈ జన్మకు అవన్నీ బంద్ మూతబడ్డాయి మొత్తం, ఎందుకంటే ఈ ప్రేరణ కారణంగా. అయితే డాక్టరు లేకపోతే ఇంజనీర్ ఇంకో వృత్తి లేదు ప్రపంచంలో. ఈ ఆలోచనలు మానేసి తల్లిదండ్రులు ఏమో వాడిలో ఒక రామకృష్ణ పరమహంస ఉన్నాడేమో, వాళ్ళు ఒక వివేకానందుడు ఉన్నాడేమో, జీవితాంతం బ్రహ్మచర్యం పాటించగలిగినటువంటి అపూర్వ బ్రహ్మచారిని ఒక శారదామాత వాళ్ళలో ఉందేమో, ఉంటే అంతకంటే అదృష్టం ఉందా అండి, నిజానికి మన పిల్లల్లో అటువంటి వాళ్ళు ఉంటే అందరికీ పెళ్ళిళ్ళు చేయడం ప్రధానమా, ఇదే పెద్ద ముఖ్య విషయమా, ఇదేమైనా కార్యక్రమమా, బోళ్ళంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఏం చేసాం, దేశీయ జనాభాను పెంచాం, తప్పితే మనం చేసిన సాధించిన ఉద్యమం ఏముంది ఇక్కడ, ఇంకా తనలో పెంచాం భూమాతకి ఈ ఇద్దరిని గండం ద్వారా, కొన్ని వీళ్ళు ఏమైనా చేశారంటే వీళ్ళు అమెరికాలో ఉన్నారో ఆస్ట్రేలియా ఉన్నారో మనకే తెలియదు, ఇప్పుడు అక్కడ ఉండనివ్వట్లేదు మొత్తం పంపించేస్తున్నారు వెనక్కి. అంచేతను అసలు మనిషి పుట్టగానే ఏదో ఒడుగు చేశాం పెళ్లి చేశాం, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కన్నారు, మళ్ళీ వాళ్ళని చదివించారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళ పిల్లల్ని, ఇంతేనా మానవ జన్మ, ఇందుకేనా ఈ పని జంతువులు చేయడం లేదా, మనకంటే ఎక్కువ చేస్తున్నాయండి, తేలు 100 పిల్లల్ని పెడుతుంది, పీత 100 పిల్లల్ని పెడుతుంది, పాము 1000 పాములు 1000 గుడ్లు పెడుతుంది, అసలు మనం అలా కనలేము సంతానాన్ని, వీలు కదా అది, అవన్నీ గొప్ప విషయాలా, ఏమిటి పెట్టు ఉపయోగం, పాము తన గుడ్లో తాను 1000 గుడ్లు పెట్టినా 90% గుడ్లు తనే తినేస్తుంది వెంటనే, పులి ఒక్క ఈతలోనే 5-6 పిల్లల్ని పెడుతుంది, అందులో 2-3 పిల్లలు దానికే బలైపోతాయి, అందుకే ఈనన పులి అంటారు, ఈనన పులికి ఆకలి ఎక్కువ, అది తన పిల్లని కూడా గమనించదు, వెనక్కి తిరిగి అందితే ఆ పిల్లని తినేస్తుంది, వెనక్కి తిరిగి అందితే వెంటనే. అందుకే పులి పిల్లలకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే దాని నోటికి అందకుండా వెనకాలు తిరుగుతూ ఉంటాయి, పాలు తాగాలి నోటికి అందకూడదు, కానీ భగవంతుడు కారణ జన్ములైన పులికి కూడా ఎంత శక్తి ఇచ్చాడు అంటే నోటికి అందకుండా పాలు తాగుతాయండి పులి పిల్లలు, నోటికి అంతే తినేస్తాయి, తినేస్తున్నారు వాటికి తెలియదు, భగవంతుడికి తెలుసు. జగజ్జనని ఎవ్వరికీ ఏ లోటు చెయ్యదు, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూపనిగమ పుణ్యాపుణ్య ఫలప్రద,
బ్రహ్మదేవుడు మొదలుకొని కీటకం వరకు ఆవిడే తల్లి అయినప్పుడు ఏ తల్లి అయినా తన బిడ్డలు నలుగురున్నా 40 మంది ఉన్నా అన్యాయం చేయనట్టే జగజ్జనని మాత్రం జగత్తులో సంతానానికి అన్యాయం ఎందుకు చేస్తుందండి? మనం ఏదో అజ్ఞానంతో అనుకోవడం కానీ అంచేత ఇదొక్కటే సంతానాన్ని పెంచడం అనేది ఒకటే కార్యక్రమం కాకూడదు. అంతకంటే చాలా ఉన్నాయి జీవితంలో సాధించవలసినవి అని ఆలోచిస్తే అప్పుడు మన ఇళ్లల్లో కూడా ఎక్కడైనా రామకృష్ణ మఠానికి పనికొచ్చేటువంటి సన్యాసులు పెరుగుతున్నారేమో ఆలోచించి వారికి అప్పగించేస్తాం, సుఖంగా ఉంటుంది, ప్రపంచం అంతా బాగుంటుంది వారి వల్ల. లేకపోతే మనం అంటే ఇంతమంది ఇక్కడ రకరకాల విన్యాసాలు వేషాల్లో ఉంటే వారికి ఏం పని లేదు, ఆకాశాయం వేసుకుని కూర్చోడానికి అక్కడ జీవితం అంతా ఎందుకు త్యాగం చేయాలి? ఏమవసరం? వారు పెళ్ళం పిల్లల్ని పెట్టుకోలేరా? సంసారాలు ఆస్తులు సంపాదించుకోలేరా? ఇక ఇప్పుడు సంపాదించింది ఏదో పుస్తకాలు అమ్మితే వచ్చే సొమ్ములో ఏదైనా మిగిలితే అది ఎక్కడో నిజామాబాదు పంపిస్తాం. ఇదేం ప్రకటన? ఇక్కడే విన్నాను నేను, ఇంకెక్కడే వినాం, అన్నీ వారికే, ఇంకెక్కడ ఉండదు. కానీ ఇది దానికండి, అది దీనికండి అంటే దీని నుంచి ఏమి ఆశించడం ఉండదు. అదే కదా సర్వసంగ పరిత్యాగం. ఈ లక్షణాలు ఉండి ఉండాలి అంటే ఒకటి, భగవంతుడు కోటీశ్వరుడు ఇంట్లోనైనా పుట్టాలి, లేదా కటిక పేదరికం ఉన్న ఇంట్లోనైనా పుట్టాలి. రామావతారంలో ఆయన చక్రవర్తి ఇంట్లో పుట్టాడు, కృష్ణావతారంలో ఐశ్వర్యవంతుల ఇంట్లోనే పుట్టాడు, దేవకీ వసుదేవుల ఇంట్లో. మళ్ళీ వెళ్ళి పెరిగినటువంటి గొల్లవాళ్ళు కూడా ఐశ్వర్యవంతులే, వాళ్ళేం పేదవాళ్ళు కాదు. నందుడు యశోద గొల్ల కులానికి చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు అక్కడ ఐశ్వర్యవంతుల ఇంట్లోనే పుట్టాడు. కానీ జీవితమంతా ఈ ఐశ్వర్యం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు రాముడు కానీ కృష్ణుడు కానీ. తనకు వచ్చినటువంటి అవకాశాలు రాజ్యాన్ని కూడా పొద్దున్న 10 పిలిచి పట్టాభిషేకం అంటే, రాత్రి 10 పిలిచి వనవాసం అంటే, రెండూ సమానంగా తీసుకుని రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడు. త్యాగేనైకే అమృతత్వ మానసు, ఉపనిషత్ తత్వం తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు. అదేవిధంగా సరిగ్గా రామకృష్ణ పరమహంస కూడా ఆయన పుట్టిన కాలానికి రకరకాల పిచ్చి పిచ్చి మతాలన్నీ వ్యాపించి, పిచ్చి పిచ్చి ఆరాధనలన్నీ వ్యాపించి, అంతేకాదు ఇంగ్లీషు ప్రభావం కారణంగా 1836 అంటే అప్పటికే ఇంగ్లీషు ప్రభావం ఉంది, దాని కారణంగా నాస్తికత్వం కూడా వ్యాపించి సనాతన ధర్మంలో ఉండే ఆచారాలన్నీ ఆక్షేపింపబడుతూ ఉన్న సందర్భంలో పుట్టాడు ఆయన. యదా యదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి కించిత్తు అవమానాలు జరుగుతూ ఉంటాయో, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, ధర్మానికి క్షీణదశ పడుతుందో, అప్పుడు ఆత్మానం సృజాంజకం, నన్ను నేనే సృష్టించుకుంటాను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నా తేజస్సు అంతా ఒక వ్యక్తిలో నిక్షిప్తం చేసి పంపిస్తా భూమి మీదకి. అలా భూమి మీదకి దిగిన తేజస్సే రామకృష్ణ పరమహంస. ఒక అపూర్వమైనటువంటి తేజస్సు అది. ఇక్కడ పుట్టింది కూడా కోటీశ్వరుడు అనడానికి వీల్లేదు, సామాన్య కుటుంబం, పైగా పేదరికంలోకి నెట్టివేయబడిన కుటుంబం. క్షుతీరాం బోసుకి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ చాలా నిజాయితీ కలిగిన వాడు ఆయన. నీతి నిజాయితీలకి పెట్టింది పేరు, ఆయన కానీ ఆయన భార్య చంద్రమణిదేవి కానీ. ఆ ఊళ్ళో ఒక జమీందారు ఆయన్ను ఒక వ్యాజ్యంలో సాక్ష్యం చెప్పమని అడిగాడు, దొంగ సాక్ష్యం, కానీ చెప్పడానికి అంగీకరించలేదు. ఎప్పుడు ఇలా ప్రలోభ పెట్టేవాళ్ళు రెండు రకాల ప్రయత్నాలు చేస్తారు, ఒకటి ప్రలోభం, రెండోది భయం కలిగించడం. శివరాత్రి కథ నుంచి ఉంది ఇది. శివుడు లింగరూపంలో ఆవిర్భవిస్తే, అర్ధరాత్రి వేళ లింగోద్భవ సమయంలో లింగరూపంలో ఆవిర్భవిస్తే దాని ఆది చూద్దామని విష్ణుమూర్తి కిందికి వెళ్ళాడు వరాహ రూపంలో. దాని లోతు ఏమిటో కనుక్కుందాం, దాని మూలం ఏమిటో చూద్దామని. బ్రహ్మదేవుడు హంస రూపంలో హంసవాహనం మీద పైకి ఎగిరాడు, దాని అంతేమిటో చూద్దామని. ఇద్దరికీ ఏమీ కనపడలా. ఈ విషయంలో ఇద్దరూ అజ్ఞానంలో పడ్డారు, మొహమాటమేం లేదు. అక్కడ ఎదురుగా ఉన్న భగవంతుని శివరూపాన్ని చూడకుండా వాళ్ళు కిందకొకడు పైకొకడు వెళ్ళడం ఏంటండి, మనం కూడా జీవితంలో ఎందుకు దెబ్బతింటాము అంటే, కిందకి వెళ్ళడం అంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం, తవ్వుకుంటూ కూర్చోవడం ఊరికే. 4 క్రితం ఏం జరిగిందంటే, 10 క్రితం ఏం జరిగిందంటే, ఎందుకు ఏం జరిగితే ఏం ఉపయోగం, నువ్వు ఏమైనా మార్చగలవు? ఇప్పుడు ఒకప్పుడు మాకు గోదావరి జిల్లాలో 4 పొలం ఉండేది, మా నాన్నగారు ఇచ్చారు ఏమిటో అమ్మేసి, అది ఉంటేనా ఇప్పుడు ఎక్కడ 50 లక్షలట అని మొత్తం 4x50 లక్షలు 2 కోట్లు లెక్కేసేసి దానికి వచ్చే వడ్డీలు కూడా 25 బట్టి లెక్కేసేస్తే వీడు హాస్పిటల్లో పడతాడు, 2 కోట్లు ఇక్కడ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాను, అక్కడ ఉంటే మాత్రం గతాన్ని తవ్వుకోవడం అంటే ఇది. మనిషికి దుఃఖం ఎప్పుడు 2 కారణాల వల్లే వస్తుంది, గతాన్ని తవ్వుకోవడం వల్ల దుఃఖం వస్తుంది, భవిష్యత్తును గురించి ఆలోచించడం వల్ల భయం వేస్తుంది. గతాన్ని తవ్వుకోవడము మానేసి భవిష్యత్తును గురించి ఆలోచించడము మానేసి వర్తమానం మన ఎదురుగా ఏది ఉందో దాన్ని అమ్మవారి లీలగా ఆస్వాదించడం మొదలు పెడితే జీవితమంతా ఆనందంగా ఉంటాం, జీవితమంతా ఆనందంగా ఉంటాం. అది వర్తమానం.
అందుకే ఇంగ్లీష్ భాషలో వర్తమానాన్ని ప్రజెంట్ ప్రజెంట్ అంటారు. దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ప్రజెంట్ అంటే ఎవరికైనా ఇచ్చే బహుమతి కూడా. పెళ్లికి ప్రజెంటేషన్ ఇచ్చారంటారు. అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్. భగవంతుడు ఇచ్చిన బహుమతే ప్రజెంట్. ప్రజెంట్ టెన్స్ ఈజ్ ది ప్రజెంటేషన్ గివెన్ బై గాడ్. వర్తమాన కాలం ఒక్కటే భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి. గతము మనకి బహుమతి కాదు. ఏం జరిగినా మనం ఏం చేయలేం. భవిష్యత్ అసలే కాదు. అనవసరంగా తలుచుకోవడం తప్ప. ఇప్పుడే ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. ముందు ముందు ఎలా ఉంటుందో, ముందు ముందు ఎలా ఉంటుందో మనం ఉంటామా? ఆ విషయం ఎందుకు ఎక్కడ? ముందు ముందు ఎలా ఉంటాము మనకెందుకు ఆ విషయం? రేపు పొద్దున ఏం జరుగుతుందో ఎవరన్నా తెలిసే గ్రహస్థితి వక్రిస్తే మనిషి చనిపోవడానికి నీళ్ల గదిలో తొట్టె చాలు, వేరే ఏం అక్కర్లేదు. ఇదివరకు ఏవో అవి కావాలి ఇవి కావాలి అనుకునేవాళ్ళు. ఈ మధ్య బాగా అర్థమైంది ఏమిటంటే, నాకు గ్రహస్థితి వక్రిస్తే మనిషి చనిపోవడానికి నీళ్ల గదిలో తొట్టె చాలు, ఎవరు ఏమీ చెప్పలేరు, పోతారంతే. మా చిన్నప్పుడు సరదాగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆటలు అవి అయిపోయాక నీరసం వచ్చి కూర్చున్నాక చెట్టు కింద కూర్చొని పొడుపు కథలు వేసుకునేవాళ్ళం. తోకలేని పెట్ట 90 ఆమెలు వెళ్ళింది. ఏమిటి చెప్పమంటే ఉత్తరం, అంతకంటే ఉంది పోస్ట్ కార్డు. తోకలేని పెట్ట 90 ఆమెలు వెళ్ళింది అంటే పోస్ట్ కార్డు లేదు చెప్పేవాడు. చెప్పలేకపోయామనుక అది కూడా చెప్పలేవు, గ్లాసు నీళ్ళలో పడి చావు అనేవాడు. మాకు అర్థమయ్యేది కాదు. మనమన్న అర్థమయ్యేది నాకు, గ్లాసు నీళ్ళలో కూడా మనుషులు పోతారు. ఓ ఇబ్బంది, గ్లాసు నీళ్ళలో పడి ఎలా చచ్చిపోతారు అనుకునేవాడిని. నాకు ఇప్పుడు అర్థమైంది 60 ఏళ్ళు వచ్చాక. ఓ ఇలా కూడా సాధ్యమే. గ్రహస్థితి వక్రిస్తే ఎలాగైనా జరుగుతుందండి. ఈపాటి జీవితానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఇంత అవసరమా? రేపొద్దున ఉంటామో లేదో తెలియదే. ఇదే భవిష్యత్తు గురించిన అనవసర బెంగ అంటే. ఏదో రేపొద్దున పరీక్ష ఉంటే ఓ ప్రణాళిక వేసుకోవడమో లేకపోతే ఆర్థికమైన ప్రణాళిక ఓటు వేసుకున్న దానికి ఏదో ఏర్పాటు చేసుకోవడమో తప్పులేదు, చేసుకోవచ్చు. కానీ దాని గురించిన చింత అనవసరం. ఇంకా ఊరికి పీకడం లాగడం, ఇలా అయితే ఎలాగా ఎలా అయితే ఎలాగా. ఫైనాన్స్కి ఒక కన్సల్టెంటు, ఫ్యామిలీకి ఒక కన్సల్టెంటు, ఆరోగ్యానికి ఒక కన్సల్టెంటు, ఎవరిని కన్సల్ట్ చేస్తారు అసలు? ముందు ఆయుర్దాయానికి ఎవడో కన్సల్టెంట్ లేడు ఇక్కడ. దేవుడు ఒక్కడే కన్సల్టెంటు. అన్నిటికీ తలో కన్సల్టెంట్ బయలుదేరైన వచ్చిన పిల్లాడు మాట వినకపోతే ఒక కన్సల్టెంట్, వింటే ఓ కన్సల్టెంట్. మన పిల్లాడు మన మాట వినకపోతే ఈ కన్సల్టెంట్ ఏం చేస్తారండి? స్టాండింగ్ వెయ్యి సిట్టింగ్ వెయ్యి అని 4000 వసూలు చేస్తాడు అంతే. వాడి మాట వీడు విన్నాడు, తర్వాత మన మాట వెళ్ళా, 4000 వదిలింది. ప్రతిదానికి కౌన్సిలింగ్ ఇది కూడా వచ్చింది ఇవాళ. ఎందుకంటే మనకి జాతకాక వాళ్ళ దగ్గరికి పంపేయండి. ఈ మధ్య కొంచెం పెంకిగా ఉంటున్నాడండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, 2000 ఇస్తాడు. మనకు వదిలింది పెంకి, వాడికి వదలలేదు. ఇది మానేయగలిగితే అర్థమవుతుంది. ఎందుకు భవిష్యత్తు గురించి అంతమే కసే పిల్లలు అన్నాక పెంకిగా ఉంటారు, అల్లరి చేస్తారు, ఓసారి మార్కులు వస్తాయి ఓసారి రావు, అంత కంగారు ఎందుకు? చిన్నప్పటి నుంచి ఎవరు మహామేధావులు లేరు. రామకృష్ణ పరమహంస కూడా మామూలు చదువులో ఎక్కడా తన మేధాశక్తిని పొరపాటు కూడా చూపించాల. ఈయన చదువుకు పనికొస్తాడో రాడని తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. అప్పట్లో ఇంజనీరింగ్ లేకపోవడం వల్ల ఆయన మనకి దక్కాడు, సంతోషిద్దాం. పరమహంస గారు వివేకానందులు మనకి దక్కడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం లేకపోవడం, ఇంజనీరింగ్ లేకపోవడం, అది ప్రధాన కారణం. అంచేత భవిష్యత్తు గురించి భయపడితే శివుడు దొరకడు. భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఉంటే గతాన్ని తవ్వుకుంటూ ఉన్నా శివుడు దొరకడు. అందుకే విష్ణుమూర్తికి శివుడు దొరకలా, బ్రహ్మకి శివుడు దొరకలా. ఇద్దరూ తిరిగి వచ్చాక విష్ణువు అబద్ధం చెప్పలేదు, ఉన్నంతలో నయం కాస్త బ్రహ్మ కంటే. నిజాయితీగా నిజం చెప్పించండి, నేను చూడలేదు అన్నాడు. అందుకే శివుడు ఆయన్ని మెచ్చుకుని, చూడకపోతే చూడకపోయావు కానీ విష్ణువు నిజం చెప్పేవయ్యా, నాకు నిజం చెప్పేవాడు కావాలి, అందుకని త్రిలోక పూజ్యుడు అవుతో నన్నెంత పూజిస్తారో నిన్నంత పూజిస్తారో అన్నాడు. ఇవాళ శివకేశవులకు ఎంత స్థానం ఉందో మీకు తెలుసు, సమానమైన స్థానం. దానికి కేశవుడికి అనుగ్రహంగా రావడానికి శివుడే కారణం. 4 తలకాయలు ఉన్నాయి కదా, 1 తలకాయ ఉన్న వాళ్ళలాగా నేను మాట్లాడితే ఎలాగా, తెలివి ఎక్కువ ఉండాలి కదా అని అబద్ధాలు ఆడేశాడు బ్రహ్మదేవుడు. నేను చూసిచ్చానన్నాడు. ఎవరు సాక్ష్యం అంటే గోవు అన్నాడు, మొగలు పువ్వు అన్నాడు. ఏవో ఇద్దరు సాక్షులను పట్టుకో, కూట సాక్ష్యాలు అంటే ఇవే. దొంగ సాక్ష్యాలు తేవడం అప్పటి నుంచి మొదలైంది. ఎక్కడ ఆపుతారు? సుధీరామ్ గారితో మొదలవ్వలేదు అది. ముందు ఆ పాపం ఆవు నేను చెప్పనంది, తోకతో నిజం చెప్పింది. ఆ కుదరదు చెబుతావా చెప్పవా అంటే సరైంది. అందుకే ఇది తలకాయ ఊపి అబద్ధం చూడలేదు, చూశాడని చెప్పింది, అబద్ధం చెప్పింది. తోక ఊపి చూడలేదని చెప్పింది, 2 రకాలు చేసింది పాపం. మొగలు పువ్వు 1 తెలివే ఉంది, దీనికి జంతువు కదా 2 తెలుగులు. అందుకనే శివుడు ఆశ్చర్యకరంగా ఎవరి కర్మఫలం వారికి దక్కాలని బ్రహ్మదేవుడికి లోకంలో గుడి లేకుండా, పూజ లేకుండా, గౌరవం లేకుండా చేశాడు. గోవు కళా కాదు, నువ్వు ముఖంతో అబద్ధం అని చెప్పావు కూడా నీ ముఖాన్ని ఎవరు అర్చించరు, చూడరు. నువ్వు తోకతో నిజం చెప్పావు కూడా నీ తోకే కాదు, తోక నుంచి వచ్చే ప్రతి పదార్థము పవిత్రం అవుతుంది అన్నాడు. గోమూత్రం గోమయం ఎంత పవిత్రమో వేరే చెప్పక్క.
అంటే కథ సారాంశం ఏమిటంటే సత్యం మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. ఆవును పూజించడం, మొగలు పువ్వు పెట్టకపోవడం ముఖ్యం కాదు. మనం చాలా తెలివైన వాళ్ళం, ఋషుల కంటే చాలా తెలివైన వాళ్ళం మనం. ఋషుల్ని మోసం చేయడం మనకు ఎలాగో తెలుసు. మొగలు పువ్వు పెట్టాం, ఆవు నిండా పూలు వేసేస్తాం, ప్రదక్షిణాలు చేసేస్తాం, దాన్ని వద్దన్నా సరే పసుపు కుంకుమ రాసి ఒళ్ళు మండిపోయేలా చేసేస్తాం. అవసరమైతే దాని తోక పవిత్రం కాబట్టి దానికి పైనుంచి కింది వరకు బంగారపు గొట్టం కూడా చేయిస్తాడు ఎవడం. దాని మీద వాడు పేరు కూడా పెట్టుకుంటాడు తోకెత్తినప్పుడు అలా తెలిసేలాగా. గోపూజ అండి, గోవుకి నేను గొడుగు చేయి గొట్టం చేయించానండి. అబద్ధం ఆడడం మాత్రం విడివాడు. మొత్తం నేషనల్ బ్యాంకులు అండి ఆ కొట్టేసి బయట కూర్చుంటాడు. ఎక్కడ పైగా గోపూజ చేస్తాడు, అప్పులన్నీ కొట్టేస్తాడు. మొత్తం ఇన్ని కథలు ఉన్నా ఇన్ని సాహిత్య సాహిత్యం ఉన్నా దేశం ఎందుకు అవినీతిలో ప్రథమ స్థానంలోనూ నీతిలో చివరి స్థానంలోనూ ఉంది అంటే మనం దాన్ని పాటించాం ఖచ్చితంగా. చాలా తెలివిగా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఆంగ్లంలో. మనం చాలా తెలివిగా తప్పుకుంటాం. అవన్నీ కథల్లో చెప్తారండి, మనం వల్ల అవుతాయి ఏమిటి? ఏమిటి అవుతుంది? మినపరొట్టి తేనె అవుతుందా? ఇది అవదా? ఎందుకు అవదు? మనకు పాటించాలని లేదు. ఆయన అలా కాకుండా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా అలాగే ఉన్నాడు. ఊళ్ళో ఉన్న జమీందారు ఎంత ప్రయత్నం చేసినా సరే నేను చెప్పనండి శివరాత్రి కథ నాకు తెలుసునండి, సత్యం మాట్లాడనందుకు దేవుడైన బ్రహ్మదేవుడు కూడా శిక్ష వేసిన జాతి భారత జాతి అమ్మ, మనం గర్వించాలని. మాకు దేవుడు కూడా ముఖ్యం కాదు, సత్యమే ముఖ్యం. అందుకే పరమహంస జీవిత చరిత్రలో మీరు చూడండి, నేను సర్వస్వాన్ని జగజ్జననికి సమర్పించాను ఒక్క సత్యాన్ని తప్ప అన్నాడు ఆయన. ఒక్క సత్యాన్ని మాత్రం నేను సమర్పించలేను, ఎందుకంటే సత్యమే ఆవిడ, ఆవిడ ఆవిడికి సమర్పించడం ఏమిటి అన్నాడు ఆయన. సత్యమే భగవత్ స్వరూపం, అందుకని సత్యాన్ని నేను సమర్పించలేను. సత్యాన్ని సమర్పిస్తే నా ఉనికే అసత్యం అయిపోతుంది. అంటే ఆయన కూడా భగవంతుని రూపానికంటే సత్యానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మన శివరాత్రి కథలో ఉన్నదా సత్యమే. మనం మొన్ననే శివరాత్రి చెప్పుకున్నాం, ఓ ఆలయాలన్నీ కెక్కిరిసిపోయి మొత్తం అన్ని కేసరకుట్లు అయిపోయినాయి. మొత్తం ఓ అభిషేకాలు చేసేసాం, పాలు పోసేసాం, నెయ్యి పోసేసాం, వద్దన్నా సరే జిడ్డు పట్టేలా మొత్తం పోసేసాం. కానీ మన మనస్సుకు పట్టిన అబద్ధాలు జిడ్డు ఉంది, అది మాత్రం మనం వదిలించుకోవాలి. తెల్లారు లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వీలైన అబద్ధాలు, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, కాలక్షేపానికి కూడా అబద్ధాలు. అసలు ఏ ప్రయోజనం లేకపోయినా సరే కాలక్షేపానికి కూడా అబద్ధాలు. అయ్యా మీ ప్రసంగం వినడానికి ఎంతమంది వచ్చారంటే కిక్కిరిసిపోయింది. ఇప్పుడు అలా అనకపోతే ఏమిటి, కొంచెం ఖాళీ ఉంటే నాకు నష్టమా? ఇదే అబద్ధం అంటే. ఎక్కిరిసిందా లేవచ్చండి, కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, రేపు పొద్దున నిండొచ్చు నిండకపోవచ్చు, దాంతో నాకేమిటి సంబంధం? కానీ ఎలా ఉంటుందంటే మనస్సు మఠంలో ప్రసంగించేట క్రిక్కిరిసిపోయింది అండి. అసలు చోటు లేదు, ఏం చోటు లేకపోవడమే బోల్ చోటు ఉంటే అలాగే ఉంటుంది. ఇది అబద్ధమే. ఎందుకంటే మనస్సు ఎలా ఉంటుందంటే ఓ మాదిరిగా వచ్చారు, తక్కువ మంది వచ్చారు, ఈ మాటలు అనడానికి మనస్సు ఒప్పుకోదు. మన ఇమేజ్ కదా, మరి గొప్ప ఇమేజ్. ఈ ఇమేజ్లన్నీ ఎంతవరకు ముక్కలో రెండు గుడ్డలు పెట్టే వరకు ఉంటే పెట్టకపోయినట్టే లేక చేపొద్దున ఇమేజ్ ఏముండదు. ఇంకా చుట్టూ తిరుగుతారు, వదల బారేస్తారు. ప్రసిద్ధుడైతే కాస్త 10 మంది దర్శనం కోసం అట్టు పెడతారు, కాకపోతే బయట బారేస్తారు. ఆ రెండు దూదులు ముక్కులో పెట్టేవరకే ఇమేజ్లు నేను. అందుకే రోజుకోసారి కనీసం అండి పరమహంసే ఒక బోధలో చెబుతారు, రోజుకు ఒక 5 నిమిషాలైనా మనిషి మృత్యువును గుర్తు చేసుకోవాలట బాగుండాలంటే. చనిపోతే ఏం జరుగుతుంది, ఎలా తీసుకెడతారు, ఎలా దహనం చేస్తారు, ఎవరేం చేస్తారు, అసలు నా బతుకేంటి, ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, వెళ్ళిపోతే నాకు కూడా ఏమొస్తాయి, మనస్సు ఉంటుందంటున్నారు. ఏమిటా మనస్సు? మరి నేను మనస్సుకే ప్రాధాన్యం ఇవ్వాలి కదా, శరీరానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నా అని ఒక రాత్రి పడుకోబోయే ముందే ఒక 5 నిమిషాలు మృత్యువుని గురించి ఆలోచించుకుని, అమ్మ నీకు నమస్కారం, పొద్దున్న లేపితే నమస్కారం పెడతా, లేకపోతే ఇదే చివరి నమస్కారం అని అమ్మవారికి దండం పెట్టేస్తే గోడ వదిలిపోతుంది. ప్రశాంతంగా ఉంటాడు మనిషి, ఆ మృత్యువును గుర్తు చేసుకుంటే నీతిగా ఉంటాడు. గాంధీ గారు కూడా జీవ చరిత్రలో చెబుతాడు ఆ విషయం. ఆయన ఆ సంస్కారంతో పెరిగినవాడు కాబట్టే క్షుధీరాం నేను చెప్పనుగాక చెప్పను ఏం జరిగినా సరే అన్నాడు ఆయన. అంటే శివరాత్రి కదా ఆయనకు వంట పట్టింది. ఇప్పుడు చెప్పండి ఆయన కడుపును పట్టకపోతే శివుడు కానీ కేశవుడు కానీ మన కడుపున ఎలా పడతారమ్మా? మనం పిల్లాడు ఎవడన్నా రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఇంటికి వచ్చి మమ్మీ నేను టికెట్ లేకుండా చెప్పే ఇవ్వాలే తెలివిరా అని మెచ్చుకుంటాం మనం. వాడు విచ్చేసా టీసీ గారు పట్టుకోలేదురా, ఎంత తెలివి, ఎంత గొప్ప విషయం. వెంటనే నా గొప్ప పేల కొట్టేసి నా కడుపుని జడబుట్టేవారు అంటే వాడు బాగుపడతాడమ్మా, వాడు పరమహంస అవుతాడు ఖచ్చితంగా. అది టికెట్టే కదా అనకూడదండి, తప్పు. ఇలాంటి వేళ టికెట్కి అబద్ధం ఆడినాడు, రేపు పొద్దున ప్రపంచాన్ని మొత్తం ఇక్కట్లు పెడతాడు వీడు అబద్ధాల కోసం. ఎందుకంటే చిన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ దండించలేదు వాడిని అబద్ధం ఆడేందుకు. పైగా మెచ్చుకున్నారు తెలివితేటలని. ఇవాళ చాలా వరకు తెలివితేటల పేరు మీద చలామణి అయిపోతున్నాయి అబద్ధాలన్నీ కూడా. అబద్ధం తెలివి ఎలా అవుతుందండి? తెలివి ఉన్నది అబద్ధం ఆడడానిక, సత్యాన్ని గెలిపించడానిక. దానికి ఆ జమీందారు కక్ష కట్టి వేరే వ్యాజ్యంలో ఈయన్ని ఇరికించి ఉన్నాస్తులన్నీ క్షౌరం చేయించాడు. మొత్తం అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది, అప్పులు పాలయ్యాడు క్షుధీరాం. ఊరు వదిలి వెళ్ళిపోయాడు కానీ అబద్ధం ఆడడానికి
లొంగలేదమ్మా. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టాడు ఈ మహానుభావుడు. అంచేతన మనం గ్రహించాలి, యువతరానికి చెప్పాలి, ఆడదు కానీ మగవాడు కానీ శీలాన్ని కోల్పోతే మంచి సంతానం కలిగే అవకాశం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరి ప్రవర్తనలు బాగుండి తీరాల్సిందే. సత్యానికి, ధర్మానికి, శీలానికి కట్టుబడి ఉండవలసిందే. ఏదో ఆరోగ్యంగా ఉండడం, కొబ్బరి చెక్కలు తినడం, పౌష్టికాహారం వాడడం, కుక్క బిస్కెట్లు తినడం, దీనివల్ల ఇవన్నీ పుట్టరండి. అలాగే కుక్క బిస్కెట్లు తింటే కుక్కలే పుడతాయి. ఇవి కాదు ఎంతసేపు గర్భిణీ స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు అని ఇవన్నీ చెప్తారండి. ఎంతసేపు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఖచ్చితంగా పాతివ్రత్యాన్ని, పత్నీ వ్రతాన్ని పాటించి నా భర్త తప్ప మరొక మొహం నాకు తెలియదు, నా భార్య తప్ప మరో మనిషి నాకు తెలియదు అన్న దంపతులు ఉంటే వాళ్ళ కడుపును రామకృష్ణ పరమహంస పుడతాడమ్మా ఖచ్చితంగా. ఇవాళ అన్నీ సహజీవనం పేరు మీద అన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి, గంగలో కొట్టుకెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా. పరమ దరిద్రమైనటువంటి మాటకి, పరమ నికృష్టమైనటువంటి పనికి సహజీవనం అనే పేరు పెట్టి ప్రచారం చేస్తున్నారండి. ఆలోచించండి ఏం జరుగుతుందో. సహజీవనం అంటే సహజీవనం ఏమిటండి? పెళ్లి కాకుండా సహజీవనమా? అందుకంటే సహగమనం మంచిది. ఈ సహజీవనం అంటే సహగమనమేమో దురాచారం అయిపోయి సహజీవనం గొప్పాచారం అయిపోయిందా? ఈ శీలాన్ని కోల్పోవడం కంటే సహగమనమే మంచిది. రాణి పద్మావతి చేసిన పని అదే కదండి. ఎవరో అల్లావుద్దీన్ కిల్చి ఎవడో వస్తాడు ఇక్కడికి వస్తాడంటే నా భర్త చనిపోయాడు యుద్ధంలో, నా శరీరం వాడు చూడ్డానికి కూడా వీల్లేదని అగ్నిప్రవేశం చేసిందండి. అటువంటి స్త్రీలు పుట్టిన దేశం ఇది. అది మూఢాచారం అంటే ఏమిటి? 36 పెళ్ళిళ్ళు చేసుకోవడం సదాచారం. ఒక మనిషికి అంకితమే నేను అగ్నిలోనైనా పడతాను కానీ ఇంకో మనిషికి దక్కనం ఉండడం మూఢాచారం. కలియుగం అంటే ఇంతకంటే ఏం చెప్పక్కలా. ఇంకా కలియుగం అంటే ఇది, విలువలు మారిపోవడం అంటే ఇదే. శీలాన్ని అంత ఖచ్చితంగా భావిస్తారు కాబట్టి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ఇవాళ దాని గురించిన మాటలైన్లో శీలం మాట మాట్లాడితే దోషం అండి. ఇవాళ పెద్ద దోషం అది. ఆయన ఏమిటండి చాదస్తంగా మాట్లాడతారు? మంచిది చెబితే చాదస్తం, శీలం చెబితే చాదస్తం. మీ ఇష్టం వచ్చినట్టు తిరగమంటే అప్పుడు గొప్ప విషయం అది. అందుకని అటువంటి మహానుభావులు ఎందుకు పుడతారు? వివేకానందులైనా, శారదామాత అయినా, వీరైనా ఇటువంటి మహానుభావుల కడుపున పుడతారంటే పాపాలు చేసిన వాళ్ళ కడుపున వాళ్ళు పుట్టరండి. పుణ్యం చేసుకోవాలమ్మా అంటారు కదండి, పిల్లలు పుట్టాలని పుణ్యం చేసుకోవాలంటే అదే. మన ప్రవర్తన బాగుంటే, మనం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటే భగవంతుడు మన గర్భాన్ని ఆవిర్భవిస్తాడు. అందుకే ఆ దంపతుల కడుపును పుట్టాడు. ధర్మాన్ని సంరక్షించడానికే పుట్టాడు. అందుకే వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు అండి. ఏదైనా బతికి చెడ్డ పరిస్థితులు వస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారండి సహజంగానే. అలాగే వెళ్ళిపోయాడు ఆయన కూడా. ఎక్కడో ఉంటాం, ఏదో బతుకుతాం, ఏమో దీనికోసం అబద్ధం ఆడతామా? ఒక్క అబద్ధం ఆడలేక సమస్త ఆస్తిని కోల్పోయినటువంటి క్షుధీరాం ఇవాళ ప్రపంచానికి ఎంత ఆదర్శం అండి. పరమహంస తండ్రిగానే కాదమ్మా ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది. అది వ్యక్తిత్వం అటువంటి చోట. అలాగే అందుకే వాళ్ళ కడుపు నేను పుడతాడు, మహానుభావుడు పుడతాడు అనడానికి నిదర్శనంగా తల్లి చంద్రమణి దేవికి ఒక స్వప్నం వచ్చింది. ఈయన కడుపులో ఉండగా అప్పటికే రామ్ కుమార్, రామేశ్వర్ ఇద్దరు జన్మించారు. ఈయనకి మళ్ళీ గర్భం ధరించినప్పుడు ఈయన గర్భంలో ఉండగా ఆవిడకు ఒక స్వప్నం వచ్చింది. ఆ ఊళ్ళో లక్ష్మీ పూజ జరుగుతుంది. అపూర్వంగా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతిశ్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని అపూర్వంగా లక్ష్మీ స్తోత్రం చేస్తున్నారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అన్నారు. మనం గమనించాలి, మన పిల్లలకి చెప్పాలి. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందండి అంటే అర్థం ఏమిటి? సముద్రంలోంచి మనుషులు పుట్టడం, దేవతలు పుట్టడాన్ని ఎందుకు చెబుతారు అసలు? ఊరికే సముద్రం అలా ఉంటుంటే ఆవిడ సినిమాలో వచ్చినట్టుగా పైకి వస్తుంది, అలాగే మనం ఫోటోలు తీసుకుంటాం అంతేనా? విచిత్రంగా పుట్టిందని చెప్పుకోవడానిక. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే పాలు దేనికి సంకేతం? స్వచ్ఛతకి, ఆర్ద్రతకి, నిర్మలత్వానికి పాలు సంకేతం. ఎవరైనా మంచి మనుషులు ఉంటే పాలమనస్సమ్మ, పాలమనస్సమ్మ అంటాం. కనీసం బుగ్గలు స్వచ్ఛంగా ఉంటే పాలబుగ్గలమ్మ అంటాం. స్వచ్ఛతకి సంకేతం, ఆర్ద్రతకి సంకేతం, నిర్మలత్వానికి సంకేతం. అటువంటి పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టిందంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అందుకని లక్ష్మీదేవి అక్కడ పుట్టింది. భారతీయ పురాణాల్లో ఉండే విశేషాలకి వెనకాల ఆంతర్యాలు ఇవి. అందుకని మనమేమనుకుంటాం, పాల సముద్రంలో పుట్టింది ఆవిడకి పాలు ఇష్టం, పట్టుకురా సహస్ర పాలాభిషేకం చేసి గుడంతా విజయం మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది. మన్నాడు అర్చకుడు చేస్తాడు కడుక్కోలేక. ఆవిడకి పాలంటే ఇష్టం, ఆవిడకి పాలంటే ఇష్టం. అదేమిటంటే ఆవిడకి పాలంటే ఇష్టం, పెరుగు అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, నెస్కేఫ్ అంటే ఇష్టం. ఇదా దేవతలకు ఇవ్వ ఇష్టాలు, పాలు పెరుగు ఇష్టం. ఎవరు చెబుతారండి? ఎందుకు చెబుతారు ఆ ఇష్టాల గురించి?
ఇష్టాయిష్టాలు మానవులకు ఉంటాయి. ఇష్టాయిష్టాలు దేవుడికి ఎందుకు ఉంటాయండి? ఇష్టాయిష్టాలకు అతీతుడైన వాడు దేవుడు. దేవుడు కావడానికి మొట్టమొదటి నిర్ణయ నియమం ఏంటంటే ఇష్టాయిష్టాలు లేకపోవడం. రాగద్వేషాలు కదా ఇష్టాయిష్టాలు అంటే, రాగము అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం. రాగద్వేషాలు మనకుంటాయి, వాళ్ళకి ఎందుకు ఉంటాయండి? వాళ్ళకే అవే ఉంటే వాళ్ళు దేవుళ్ళు ఎందుకు మనలాగే ఉన్నారు? శివుడు గది ఇష్టం, విష్ణువు గది ఇష్టం, అమ్మవారి గది ఇష్టం అని ఎందుకు చెబుతారు అంటే, ఆ ఇష్టం అనడం వెనకాల ఒక తత్వం ఉంటుంది ఖచ్చితంగా. ఆ తత్వం తెలుసుకుని మనం ఆ తత్వాన్ని పాటించాలి. కానీ శివుడి గుళ్ళో మారేడాకులో లక్షాను, విష్ణువు గుళ్ళో తులసాకులో లక్ష వేసేసి అయిపోయిందండి మన పనులు మనం చేసుకుందామంటే ఇంకెందుకు అభిషేకాలని? ఇవన్నీ మొత్తం ఈ రొట్ట మధ్యలో ఆయన భారేసి ఆయన ఉక్కపోసేస్తాం. అంత తులసాకుల మధ్యలో తీండ్రా బొబ్బ కాస్త గాలేస్తుంటాడు. మొత్తం తులసాకులుండే ఆయనకు భారేస్తాం. మనం తులసి మొక్కలా ఉండాలనే ప్రయత్నం చేయం. మనం తులసి మొక్కలా మనిషి బతకాలి. అందుకోసం కదా ఇవి ఇష్టం అనేది. అందుకని లక్ష్మీదేవి, పాలసముద్రంలో పుట్టిన లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటే చంద్రమణిదేవి దృష్టి అంతా దాని మీదే ఉందండి. లక్ష్మీ పూజ, లక్ష్మీ పూజ, లక్ష్మీ పూజ అని వెళ్ళొచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుని వచ్చి ఆ ఆనంద తన్మయత్వంలో ఇంట్లో ఉండి ఆవిడ ఒక్కతే ఉంది. భర్త దగ్గర లేడు, కొడుకు దగ్గర లేడు, ఆయన ఏదో ఊరెళ్ళాడు, ఈయన గయ యాత్రకి వెళ్ళాడు. క్షుధీరామ్ గారు గయ యాత్రకి వెళ్ళాడు వేరే కార్యక్రమం మీద. భర్త లేడు, కొడుకు దగ్గర లేడు, ఒక్కతే ఉంది. కాస్త భయంగా ఉంటుంది కదా సహజంగా. గడియ పెట్టి కూర్చుంటే గడియ తీసుకుని ఎలా వచ్చారో తెలియదండి. గజ్జి కాళ్ళ కాళ్ళ గజ్జ గజ్జ కాళ్ళ గజ్జల గజ్జల ఘల్లు ఘల్లని మ్రోయంగా ఉమాదేవి ఎక్కడికే అని ఒక పాట ఉంటుంది. కాళ్ళ సంధ్యల గజ్జ ఘల్ గజ్జలు ఘల్లు ఘల్లని మ్రోయ సాంబా శివుని సన్నిధికే అని పూర్వకాలం అమ్మవారి మీద పాట పాడేవారు. కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మీద మోగుతుండగా ఎక్కడికి ఎడుతున్నావమ్మా అంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన కర్మ నాకేమిటి, మా ఆయన దగ్గరికి ఎడుతున్నానని చెప్పింది అమ్మవారు. అలాగా గజ్జల కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మీద మోగుతుండగా సిరి సవ్వడ చేస్తున్నట్టుగా ఒక అమ్మాయి ఈవిడ ఇంట్లోకి వచ్చిందండి. స్వప్నం అది ఆవిడ కంచింది. ఆ స్వప్నంలో ఆవిడేదో ఆశ్చర్యపోయింది. ఇదేమిటిది, ఎవడి ఎవరివిడ ఎవరివిడా, ముత్తైదు అంటే పెద్ద ఆవిడలా కనపట్లేదు, కంజి అంటే చిన్నపిల్లలా కనపట్లేదు, ఏమిటిది? కాళ్ళ గజ్జలు మోగుతూ ఉన్నాయి, సవ్వడ చేస్తూ ఉన్నాయి, సాక్షాత్తు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి నా ఇంట్లోకి వస్తున్నట్టుగా ఉంది, ఏమిటిది ఏమిటిది అని ఒకసారి ఆశ్చర్యపోయింది ఆవిడ. నిజానికి అటువంటి స్వప్నాలు మహానుభావులకు ఎందుకు వస్తాయంటే పుట్టబోతున్నవాడు మహావిష్ణువు అమిష, అందుకని లక్ష్మీదేవి ముందు ఆ గదిని గర్భాన్ని పరిశీలించుకోవడానికి వచ్చింది ఆవిడకి. నా భర్త పుట్టడానికి అనువైన చోట కాదా ఇది. అపూర్వమైన అంశతో, విష్ణువు అంశతో ఈయన పుట్టాడు. ఈయన శిష్యుడు సాక్షాత్తు వివేకానందుడు, శివుడు యొక్క అంశ. శివకేశవులుగా ఎవరున్నారు, నరనారాయణులుగా ఎవరున్నారు, రామాంజనేయులుగా ఎవరున్నారు, కృష్ణార్జునులుగా ఎవరున్నారో వారే ఈ యుగంలో రామకృష్ణ వివేకానందులు అయ్యారు. ఎవరు శిష్యుడు ఎవరు గురువు అనేది ఎప్పుడూ వేరుగా ఉంటే అవి పెద్ద విషయాలు. అందుకే సరిగ్గా వివేకానందుడి యొక్క చరిత్ర మీరు గమనించండి. ఆవిడ భువనేశ్వరీదేవి సంతానం లేరని శివుణ్ణి ప్రార్థించింది. ఆవిడ శివభక్తురాలు, వీళ్ళమ్మగారు విష్ణు భక్తురాలు. ఈయన గయ్య వెళ్ళాడు గదాధరుణ్ణి చూడడానికి, అదే పేరు ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడు ఆయన. ఈయన తండ్రి విష్ణు భక్తుడు. కృతిరామ చంద్రమణిదేవి ఇద్దరు కూడా దేవుడంతా ఒకటే అయినప్పటికీ విష్ణు రూపం అంటే వాళ్ళకి ఇష్టం, తప్పే ఉంది అందులో. అలాగే చంద్ర భువనేశ్వరీదేవికి, వివేకానందుడి తల్లికి శివరూపం అంటే ఇష్టం. ఆవిడెప్పుడు శివలింగం, శివార్చనలు. అందుకని ఆడపిల్లలు ఉన్నారు కానీ మగపిల్లలు లేడు అని శివుణ్ణి ప్రార్థిస్తే వివేకానందుడిని ఇచ్చిందిట. ఆ నరేంద్రుడు కదా ఆయన పేరు. 12 ఏళ్లపాటు ఆయనకి ఏమీ లేదు, చదువు కూడా లేదు సరిగ్గా. సంపెంగ చెట్లు ఎక్కడం, చింత చెట్లు ఎక్కడం, వేప చెట్లు ఎక్కడం, దిగడం, వాడు జుట్టెట్టుకోవడం, వీడిని పట్టుకు ఇంటికి తీసుకురావడం, పెద్ద గొడవలు, రోజు తగాదాయే. 10 ఏళ్లపాటు ఈ తగాదాలు పడలేక ఆవిడ అందరి శివుడితోటి, నువ్వు సంతానాన్ని ఇవ్వాలి అంటే నీ చుట్టూ తిరిగే భూతప్రేత విశేషాల్లో ఓ దానికి ఎంతగా బారేసావని చెప్పింది. అంత అలర చేసేవాడు ఆయన. ఆయన శివాంశ, ఈయన విష్ణు అంశ. అందుకే ఆ మహానుభావులు స్వల్పకాలంలోనే 50 ఏళ్ళు ఈయన, 39 ఏళ్ళు ఆయన. 50 ఏళ్ళు కూడా ఈయన ఆయుర్దాయం ఎందుకు పొడిగించుకున్నాడు అంటే వివేకానందుడు వచ్చి కలవాలి, ఆయనకి చెప్పవలసిన కార్యక్రమాలు ఏవో చెప్పాలి, ఆయన పంపించాలి, తర్వాత వెళ్ళిపోవాలి. అందుకే ఆయన వచ్చి కలిసిన తర్వాత మరీ ఎక్కువ కాలం ఏం లేరు. ఈయన ఆయన శిష్యుడే, ఆయనకి చెప్పవలసిన చెప్పిన తర్వాత ఎక్కువ కాలం లేరు. ఆయనలో ఒక మార్పు తీసుకుని రావాలి. ఎందుకంటే శివాంశలో ఎప్పుడూ తేజస్సు ఎక్కువ ఉంటుంది, జ్ఞానపరమైన తేజస్సు అది. అటువంటి జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా అయితే సన్యాసి అవుతాడు, లేకపోతే ఏం భ్రష్టు పట్టేస్తాడో చెప్పలేము. అది ఆ తీవ్రత అలాగే ఉంటుంది. విష్ణు వంశ వారు, విష్ణువు స్థితికర్త. స్థితికర్తకి ఎప్పుడు లోటుపాట్లు ఉంటాయి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటారు, చూసుకుంటారు. కుటుంబాన్ని నడిపించాలి అంటే వంగే చోట వంగాలి, తగ్గే చోట తగ్గాలి, పెరిగే చోట పెరగాలి, మొట్టే చోట మొట్టాలి, తట్టుకునే చోట తట్టుకోవాలి. నడిపేవాడికి అన్నీ ఉండాలి. కంపెనీ మూసేసేవాడికి ఏం అక్కర్లేదు, పోటు పొడిచి మారేయడమే శివుడి పని అయితే. ఆయన మూసేస్తాడు మొత్తం,
అందుకని ఆయన తీవ్రత ఉంటుంది ఎప్పుడు, జ్ఞానంలోనూ తీవ్రతే, వైరాగ్యంలోనూ తీవ్రతే. అందుకని అన్నమైతేనేమిరా, మరి సున్నమైతేనేమిరా, అందుకే ఈ బాడుపట్టకు అన్నమే పెడదామురా అనే దొంగ సన్యాసం కాదు. ఆయన సున్నం పెట్టకూడదా? బాడుపట్ట అంటున్నావు, ఓ పక్క అన్నం పెట్టేస్తావు మళ్ళీ. ఇక్కడ మంచం మీద పడుకున్నా కింద పడుకున్నా ఒకటే అన్నప్పుడు అప్పుడప్పుడైనా కింద పడుకోవాలి, కనీసం ఎప్పుడూ మంచం మీద పడుకుని ఎప్పుడూ పరుపు మీద పడుకుని. నాకు మనస్సులో అన్నీ ఒకటే అంటే మనస్సులో ఒకటే అయితే కుదరదు, భౌతికంగా కూడా ఒకటే కావాలి. మీ మనసులో ఎవరు చూసిచ్చారు, లోపల దూరు చూశారేమిటి అవన్నీ? ఇటువంటి సన్యాసాలు కాదు అది. అందుకని శివపరమైన శివజ్ఞాన ప్రదాయిని అన్నట్టుగా శివపరమైన సన్యాసం ఎలా ఉంటుందంటే, శ్మశానమైనా వైకుంఠమైనా ఒకటే అయినప్పుడు నేను శ్మశానంలోనే ఉంటా, మంగళమైనా అమంగళమైనా ఒకటే అయినప్పుడు నేను అమంగళ పదార్థాలనే చూస్తా, అవే ధరిస్తా. అందుకే ఆయన ఏనుగు తోలు ధరించాడు, బూడిద పూసుకున్నాడు, పాముల ఆభరణాలుగా ధరించాడు, ఎముకలు మెళ్ళలో వేసుకున్నాడు, తపాలను చేతిలో పట్టుకున్నాడు, అన్నీ అమంగళాలే. అంచేత శివాంశతో పుట్టిన, శివానుగ్రహం వల్ల పుట్టిన వాడి తత్వం కూడా ఎలా ఉంటుంది అంటే, అయితే తీవ్ర వైరాగ్యంతో సన్యాసి అవుతాడు, లేకపోతే మొత్తం భ్రష్టు పెట్టేస్తాడు, ఉగ్రవాది అయిపోతాడు. శివుడికి ఉగ్రహ అని కూడా పేరు కూడా ఉంది, ఉగ్రహ కపర్ది శ్రీకంఠ అంటారు, ఉగ్రవాది కూడా అయిపోతాడు. ఆ తుపాకట్టు పడితే అయిపోయినట్టే, ప్రపంచం మొత్తం సిరియా దేశమే అయిపోతుంది. ఇంకా ఇంకెక్కడ ఎవరు బతికే వాళ్ళు ఉండరు. ఇంకా సిరియాలో జరుగుతున్న నరమేధం అంతా అదే కదా, మంచి చెడ్డాలేదు ఇంకా. అందుకని ఈ వ్యక్తిని, ఇటువంటి వాడిని మళ్ళీ ఆ మార్గం పట్టకుండా ఈ మార్గాన్ని పట్టించి ఈయనకి ఈ మొత్తం ప్రపంచానికి ఉపకారం జరిగేలా చెయ్యాలి అంటే, పరమహంస అంతకాలం ఆయన దృష్టిలో అది సుదీర్ఘకాలమే, మన దృష్టిలో తక్కువ కాలం కానీ అంతకాలం ఉండి ఆయన వచ్చే వరకు ఉండి ఆయనకి చెప్పవలసినవని చెప్పి ఆయన ఒక మార్గానికి తీసుకొచ్చాకనే ఆయన పరమోపదించాడు. అంచేత కారణ జన్ములైన వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంటారు. అందుకే లక్ష్మీదేవి అక్కడికి వచ్చి ఓసారి గదంతా తిరిగావిడ, గజ్జలందెల కళ్ళు గల్లు గల్లని మృగ కళాహంస నడ కళా కలికి ఎక్కడికే అని పాట పాడినట్టుగా ఒక విన్యాసం చేసి చూపించిందండి. అప్పుడు ఆవిడ, ఎవరమ్మా నువ్వు, ఎవరమ్మా నువ్వు, ఎవరమ్మా నువ్వు అనే లోపల, ఏం లేదు మీ ఆయన మీ అబ్బాయి ఎవరూ లేరు కదా, భయపడుతున్నావేమో, నీకు తోడుందామని వచ్చాను అని ఆవిడకి ధైర్యం చెప్పి వచ్చిన ఆవిడ వచ్చినట్టే అలా ఉండగానే ఇవిడు తలుపు తీయగానే బయటికి వెళ్ళింది, మళ్ళీ కనపడలేదు. పైగా ఊరవతల పొలాల్లో ధాన్యం రాసుల్లో కలిసిపోయినట్టుగా చూసిందండి చంద్రమణిదేవి. ఎంత అదృష్టవంతుల ఆ స్వప్నాలు, ఊరవతలకి నడుచుకుంటూ వెళ్ళే లక్ష్మీదేవి అక్కడ ఉండే ధాన్యపు రాసుల్లో కలిసిపోయింది. అంటే ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, మనకు అష్టలక్ష్మి ఆలయంలో ఉంటాయి చూడండి, 8 రూపాలు ఉంటాయి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అన్నీ ఉంటాయి. మీరు గమనించండి భారతీయ ఆలయ నిర్మాణ విశేషం, జ్ఞానలక్ష్మి ఉండదు. 8 మందిలో మీరు పేర్లు రాస్తారు కదా అక్కడ, మీరు గమనించండి, విద్యాలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి ఉంటే వెంకటలక్ష్మి కూడా ఉంటుంది, కానీ జ్ఞానలక్ష్మి ఉండదు. అంటే అర్థమేంటి, నువ్వు ధనము, ధాన్యము, విజయం, వీరత్వం ఆశిస్తే జ్ఞానం ఉండదు, చూసుకో, ఇవన్నీ ఉంటాయి. అసలు ముఖ్యమైనది జ్ఞానం. మనం కూడా ఎంత అమాయకులు అంటే, 8 ఎవరికి దండం పెట్టకపోతే ఏ కోపం వస్తుందో అని 8 దండాలు పెడుతూ కూర్చుంటాం ఇక్కడ. అంతే, మనకి ధనం కావాలి, ధాన్యం కావాలి, సౌభాగ్యం కావాలి, సంతానం కావాలి, అన్నీ కావాలి, జ్ఞానం అక్కర్లేదు. అసలు కావలసింది ఇది. అందుకే అష్టలక్ష్మాలయంలో మూల విరాట్ పేరు జ్ఞానలక్ష్మి అండి. ఇది మన ఆలయ వ్యవస్థ. ఇవి కావాలనుకున్నంతకాలం ఆ మూల విరాట్ దొరకదు, ఆవిడ అక్కడే ఉంటుంది. ఇవి వదిలేస్తేనే ఆవిడ వస్తుంది. నాకు ధనం అక్కర్లేదు, ధాన్యం అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, ఈ విజయ గర్వాలు కూడా అక్కర్లేదు, ఈ వీరత్వాలు కూడా అక్కర్లేదు, ఏం వద్దమ్మా, నాకు విద్య వద్దు, సంతానం వద్దు, ఏం వద్దు, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి అని పరమహంస ఏడిచినట్టే ఏడవగలిగితే మొత్తం జ్ఞానలక్ష్మి మిగులుతుందండి. అందుకే మూల విరాట్ జ్ఞానలక్ష్మి. ఆ విషయం చెప్పరు కూడా బయటికి. అసలు అష్టలక్ష్మాలయంలో మూల విరాట్ ఆవిడ. నీకు జ్ఞానలక్ష్మి కావాలంటే ఇవన్నీ ఉండవు. ఇవన్నీ కావాలంటే 8 కాదు, 800 జన్మలు ఎత్తాల్సిందే. ఎందుకంటే కోటీశ్వరులైన వాళ్ళు కూడా కొంతమంది ఏం బాధపడతారు, ఏమిటో అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు, సంతానం లేదు, సంతానం అన్నీ ఉన్నప్పుడు ఈ సంతానం లేకపోతే ఏమిటైంది, తినేవాళ్ళు లేరు, ఊళ్ళో ఎంతమంది ఉన్నారమ్మా తినేవాళ్ళు, మనం అనుకోలేకపోతున్నాం కానీ. అదే వాళ్ళకి సంతానం కలిగారనుకోండి, కలిగితే ఏమి సరిపోయిందండి, అర్భకుడు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేదు, మళ్ళీ అదో కూడా ఇప్పుడు ఆరోగ్యం కూడా ఉందనుకోండి, చదువులో చేర్పించాం ఏమిటో, ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు, మార్కులు బాగానే వస్తున్నాయి కానీ క్లాస్ ఫస్ట్ రావడం అదో బెంగి. ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఫస్ట్ కూడా వచ్చింది అనుకోండి, ఇదేముందండి, 3వ తరగతి 4వ తరగతి 10th క్లాస్ అవ్వాలి, అది అడ్డం, అది పెద్ద అడ్డం అనమాట, ఈ తల్లి బెంగి. ఇంకా ఆ 10th క్లాస్ కూడా అయిపోయింది అనుకోండి, ఇంటర్మీడియట్ ఎంసెట్లో సీటు రావద్దు, లేకపోతే మరి ఎలాగే భవిష్యత్తు ఏముంది అసలు. అందుకే టెక్నో స్కూల్లో చేర్పించారు, 2 ఎకరాలు అమ్మేసి చేర్పించారు. ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి, మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, వచ్చింది కానీ 3జీ రాలేదు, మధ్యలో డిడిఈ అని ఏదో వచ్చింది, 3జీ రాలా, అది రావద్దు.
త్రిపుల్ఈ కూడా వచ్చేసింది అనుకోండి, బాగుందండి మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి ఇంజనీరింగ్ అవ్వాలి కదండి, క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి, ఉద్యోగం రావాలండి, అదొకటి. క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి, టీసీఎస్లో రాలేదండి, సిటీఎస్లో వచ్చింది. టీసీఎస్లో కూడా ఉద్యోగం వచ్చాక మనం పలకరించి ఏమమ్మా మీ వాడికి టీసీఎస్లో వచ్చింది, వచ్చింది కానండి ప్యాకేజీ అంత బాగుండలేదండి. ప్యాకేజీ కూడా సరయ్యాక మీ వాడికి 40 లక్షల ప్యాకేజీ ఇట్ట ఏకంగా నెలకి 3 లక్షలు పైన పడిందమ్మా, బ్రహ్మాండంగా ఉంది బాగుంది కదా, ఏమిటోనండి ఇవన్నీ వేసరికి 30 ఏళ్ళు వచ్చాయి మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి. ఏదో మొత్తం మీద కష్టపడి గంత తగ్గ బొంతను ఒకదాన్ని తీసుకొచ్చి కట్టి పారేశాక పెళ్లి కూడా అయ్యి క్యాటరింగ్ పెట్టాక మనం భోజనానికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసేసారని అంటే బాగుందండి, బాగుంటుంది, దంపతులు బాగుండాలి కదండి. మళ్ళీ మన కాలం మళ్ళీ అదో కూడా ఇక్కడ పెళ్ళినాడే సెంటిమెంటు, మన కాలం కాదండి అంటూ. అందుకని వాళ్ళు కూడా బాగున్నాక 2 ఏళ్ళు కలిసాక 3 ఏళ్ళు అయ్యాక ఏమండి మీ కొడుకు కోళ్ళు అంతా బాగున్నారంటే అంతా బాగానే ఉన్నారని, ఏమిటో మా కోడలు నీళ్ళు వేసుకోలేదండి ఇంకా. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకుండా ఉండేది. ఇదేనండి మన కోరికలు, ఐశ్వర్యం ఉన్నంత మాత్రం సరిపోయింది సంతాన లక్ష్యం అంటాం. సంతానం ఉన్నంత, ఒక సంతానం ఎక్కువ ముందు ఉండేవాళ్ళకి మళ్ళీ ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యము సంతానం అన్నీ ఉన్న వాడికి చదువు రాలేదనుకోండి, డబ్బుకి లోట్లేదండి మా వాడికి చదువు రావట్లేదండి. అని ఇంకాస్త మంచి స్కూల్లో చేరుద్దాం, వీడు ఎంత అజ్ఞానం అంటే డబ్బును బట్టి చదువు వచ్చేస్తుంది అనుకుంటాడు. మంచి స్కూల్ అంటే డబ్బు ఎక్కువ తీసుకునే స్కూల్, మంచి స్కూల్ అంటే మన ఉద్దేశం అదే, 8 లక్షలు వసూలు చేస్తే అంత గొప్ప స్కూల్. అందుకని ఇంకాస్త డబ్బు కడితే చదువు వస్తుందా, అలా అయితే చాలామందికి వచ్చేది. అంచేతనకి మనం గ్రహించవలసింది లక్ష్మీదేవి విహరించింది వెళ్ళింది ధాన్యలక్ష్మిలోకి వెళ్ళింది అంటే అర్థం మనం పిలవకుండానే దేవతలు వస్తారండి. మన మనస్సులో భక్తి ఉంటే మనం రమ్మని అడగక్కర్లేదు, వారు వస్తారు, వారి పని వారు చేసి వెళ్ళిపోతారు. ఆ స్వప్నం గురించి చెప్పాలా వద్దా, క్షుధీరం రాగానే లేదా ఎవరికైనా రాగానే చెప్పాలా వద్దా, బడాయి అనుకుంటారేమో, నీకు లక్ష్మీదేవి కనపడేవాడు ఊరికే చెప్పేస్తున్నావు ఏదో అంటారేమో, చెప్పాలని అనిపిస్తుంది ఏదో కొంచెం గాభరాగా కూడా ఉంది. ఎందుకంటే ఊళ్ళో రకరకాలుగా ఎవరితోనో చెబితే అలా రాకూడదు దేవతలు అని ఏదో చెప్పేస్తారు వాళ్ళు. ఇక్కడ దానికి ఏదో శాంతి చేయించి 50,000 అవుతుంది ఈ శాంతికి, దీంతో వీడి శాంతి ఇక్కడ 2 ఎకరాల శాంతి అనేవో చెప్పేస్తారు రకరకాలుగా. ఎందుకంటే చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఎవరికి చెప్పబోయినా భర్తకి చెప్పాలి కదా అని రాగానే ఆయనకి చెబితే ఆయన విని ఆశ్చర్యపోయి నువ్వేమీ సందేహించవలసిన అవసరం లేదు, ఎవరో మహానుభావుడు దేవలోకం నుంచి దిగి మన కడుపును పడుతున్నాడు, లేకపోతే లక్ష్మీదేవి లాంటి ఆ ఇల్లాలు రావడేవిడు నువ్వు చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఊళ్ళో విచారణ చేశాను, ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అందుకని అమ్మవారు వచ్చింది మాయమైపోయింది, కానీ మన గర్భంలో పడేది సాక్షాత్ విష్ణువంశ సంభూతుడు ఎవడో పడుతున్నాడు, మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సరిగ్గా ఆయనకు వచ్చిన స్వప్నం కూడా చెప్పాడు. ఈ స్వప్నం ఈవిడికి ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఆయన గయ్యలో పిండ ప్రదానం చేస్తుంటే పోయినటువంటి వాళ్ళ పితరులు ఎవరికో 32 రకాల పిండాలు పెట్టిస్తారండి అక్కడ, అవన్నీ చేస్తూ ఉంటే ప్రత్యేకించి గయ్యలో గదాధరుని యొక్క పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఈయన కళ్ళు మూసుకుని ఆర్ద్రంగా పిండ ప్రదానం చేస్తున్న వాళ్ళు స్వయంగా వీళ్ళు పితృదేవతలు స్వయంగా దిగి వచ్చి స్వీకరిస్తున్నట్టుగా అనుభవం కలిగింది ఆయనకి. పరవశించిపోయాడు, పరవశించిపోయాడు నిజంగా. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నారండి, కులభేదంతో నిమిత్తం లేదు, ఏ కులం సంప్రదాయం ప్రకారం ఆ కులం వాళ్ళు పితృకార్యాలు తప్పనిసరిగా చెయ్యాలి. బ్రాహ్మణులకు ఉండే సంప్రదాయం వేరు, వారి పద్ధతి వేరు, అందరూ వారిని అనుకరించాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళకు కూడా మీ కుల పురోహితులను మీరు విచారణ చేస్తే ఏం చేయాలో చెబుతారు. మొహమాట పడకుండా తండ్రి లేదా తల్లి పోయిన వాళ్ళు ఆ తిథి నాడు ఆ రోజు ఏం చేయాలో అది ఎక్కడ దాంట్లో మళ్ళీ దరిద్ర బుద్ధి కక్కుర్తి లేకుండా శుభ్రమైన వస్తువులు ఏవో ఏమి ఇవ్వాలో స్వయం పాకం కింద ఇచ్చేసి ఆ రోజంతా పూర్తిగా తల్లిదండ్రుల ధ్యానంలో గడపాలి. పితృదేవతలు రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం. పూర్తిగా మా నాన్నగారు మా అమ్మగారు ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళ గురించే మాట్లాడాలి, ఇంకో మాట రావద్దు అసలు. ఎందుకంటే ఇవాళ మా నాన్నగారు తిథి అండి. అందుకే ఒక సంప్రదాయం ఉందండి మనలో, ఆ తిథి నాడు మా నాన్న తద్దినం మా నాన్న తద్దినం అని ఘోరంగా మాట్లాడరండి. అలాగే మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారు వచ్చారంటారు గౌరవంగా. ఇవాళ మా నాన్నగారు వచ్చారండి, ఇవాళ మా అమ్మగారు వచ్చారు. అమ్మగారు రావడం ఏంటి, పోయి 6 ఏళ్ళు అయితే ఆవిడ వచ్చింది ఆవిడ. అందుకని అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణుడు భోక్త స్వయంపాకం తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనా సరే వాడు పితృస్వరూపం మాతృస్వరూపం, ఎవరు పోయారని మనం భావించి పెడుతున్నామో వాళ్ళ స్వరూపం అది అంతే. వారికి పెడుతున్నాం మనం, వీరికి పెట్టడం లేదు ఇక్కడ. అందుకే మీరు తద్దినం భోజనంలో గమనించండి, 4 కూరలు 4 పచ్చళ్ళు పరవా ఇవన్నీ దేనికండి, ఒకటి తింటాడు ఒకటి ఆయనకి ఏదో ఇష్టం అని చేస్తాం, ఈయన తినడం ఈయనకి ఇది ఇష్టమో కాదు అని 4 రకాలు చేస్తే ఏదో ఓటు కాకపోతే ఓటేనా తింటారు. అక్కడ స్పష్టంగా ఒక మాట ఉంటుందండి, బాబు వడ్డు వండి వడ్డించిన పదార్థాల్లో మీకు ఇష్టమైనవి స్వీకరించి ఇష్టం లేనివి పరిశీలించి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయవలసిందిగా ప్రార్థన, వశిష్ఠ వామదేవుల లాంటి వాళ్ళు మాకు లభించారు అని దండం పెడుతూ మాట్లాడతామండి అక్కడ భోజనం పెట్టి. వశిష్ఠ వామదేవుల లాంటి వాళ్ళు మాకు లభించారు భోక్తలుగా, మీ ఇందులో మీకు ఇష్టమైనవి తినండి, మేమేం బలవంతం పెట్టట్లా, వదిలేయడం తప్పు అనకూడదని వాళ్ళు వదిలేస్తే వదిలేస్తారు, అది వేరే విషయం. అది వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎలా తింటారు, మీకు ఇష్టమైనవి త్యజించి
ఇష్టం లేనివి త్యజించి, ఇష్టం ఉన్నవి స్వీకరించి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయే ప్రార్థన. అంటే పోయినటువంటి తల్లి కానీ తండ్రి కానీ అక్కడికి వచ్చి తింటున్నారనే భావం లేకపోతే ఇలా చేస్తామండి మనం. చివరికి అశుభానికి కాదండి శుభానికైనా అయితే పెళ్లిలో మీరు గమనించండి, 60 ఏళ్ల మామగారు 20 ఏళ్ల అల్లుడికి కాళ్ళు కడగడం పెట్టండి, అర్థం లేని వ్యవహారం, ఆయుక్షేణం కాదు. మామూలుగా ఎప్పుడైనా మామగారు అల్లుడికి దండం పెడతాడా? తప్పు కాదు. అక్కడ మాత్రం కాళ్ళు కడుగుతారండి ఖచ్చితంగా. అక్కడ ఏమంటారంటే లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అంటారండి. అతన్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తున్నాం, మన అమ్మాయిని మనం లక్ష్మీదేవిగా భావించి కాళ్ళు కడుగుతున్నాం కానీ సముద్రుడంత గొప్పవాళ్ళమై జనక మహారాజు అంత గొప్పవాళ్ళమై మనం కాళ్ళు కడుగుతున్నాం కానీ కేవలం ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కాళ్ళు కడగట్లేదండి. వాళ్ళకైతే కాళ్ళు కడగక్కల, బూట్లు ఉంటాయి, బాగానే ఉంటాయి కాళ్ళు. అసలు విప్పితేగావి మనం కడగడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కాళ్ళు కడగక్కల, శ్రీ మహావిష్ణువు కాబట్టి కడుగుతూ. అంటే భావన ఎప్పుడు హిందూ ధర్మంలో గొప్ప విషయం అండి, ఈ భావన. లలితా సహస్రంలో మనం మూలాధారైకనలయా బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరయుత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళ స్థారుద్ర గ్రంథి విభేదిని అని చదువుకుంటూ పోవడం కాదు. మూలాధారైకనలయా బ్రహ్మగ్రంథి విభేదిని అంటే కళ్ళు మూసుకుని మూలాధారం ఉండే ఆసన స్థానంలో ఆవిడ బ్రహ్మగ్రంథిని ఛేదిస్తున్నట్టుగా భావన చేయాలి. ఇమాజినేషన్ భావన చేయాలి అంటే సావకాశంగా చదవాలి. అంటే 10 సార్లు చదవడం, 20 సార్లు చదవడం పూర్తి చేయడం ఈ నియమాలు పెట్టుకోకూడదు. ఇదేమి గిన్నీస్ బుక్ రికార్డు కాదు. మేము 100 మంది కలిసి ఒక్కొక్కరు 100 సార్లు చెప్పినా 10 వేల సార్లు చదివాం. దేవతలు ఎప్పుడు ఈ బల్క్ ప్రోగ్రాములు చూడరు అసలు. అసలు అక్కడికి రారు వాళ్ళు. ఇదంతా ఏదో హడావుడు జరుగుతుంది వదిలే అంటాడు. అంతకంటే ఎవడో అది పట్టుకుని ఒక్కొక్క మాట వాడికి ఒళ్ళు గగురు పొడిచేలా చేసేస్తుంది. సవ్యాప సవ్యమార్గస్థ సర్వాపద్వినివారిణి, ఆపదలో ఉన్నవాడికి ఆ నామం ఎలా పనిచేస్తుందండి? సర్వాపద్వినివారిణి అనగానే కళ్ళనీళ్ళు రావండి. అన్ని ఆపదల్ని నివారిస్తుందట, నాకొచ్చిన ఆపద కూడా తప్పకుండా నివారిస్తుంది అమ్మవారు అన్న నమ్మకం కలగదా? ఆ భావనను కాసేపు అనుభవించద్దా? ఫీల్ అవ్వడం అంటారు ఇంగ్లీష్లో. ఆ ఫీలింగ్ ఏముండద్దా? ఫీలింగ్ అంటే ఇదేనండి చదువుతూ. ఫీలింగ్ అంటే ఇదే. ఎంతసేపు ఊరికే చదివేసేసి సరిగ్గా చదివామా లేదా, పెద్దవాళ్ళని కూర్చోబెట్టాం శుక్రవారం చదివామా లేదా, స్నానం చేసి చదివి, ఇవన్నీ లెక్కలు రాసుకుంటారా దేవతల పనే లేదా? నువ్వు ఏ చీర కట్టుకున్నావో, స్నానం ఎన్నిసార్లు చేసావో, పక్కన ఎవరున్నారో, దేవాలయంలో చదివావో, బస్ స్టాండ్లో చదివి, ఇవన్నీ పెద్ద విషయాలా? సర్వాపద్విని వారిని అంటుంటే బాధ భావన కలగట్ల. అలాగే ఒక వ్యాధితో ఉన్నవాడు లలితా సహస్రం చదువుతుంటే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అంటుంటే ఆ వ్యాధి ప్రశమనమైనట్టుగా మనం భావన చేయిద్దా? భావన చేయకపోతే ఎలా తగ్గుతుంది? ఊరికే మంత్రం చదివేస్తే తగ్గిస్తుందా? ఒక మందుబిళ్ళ మనం వేసుకుంటున్నామంటే మందుబిళ్ళ మీద విశ్వాసమే కదండి. అది శుద్ధ ముక్క పొడైన మనకు తెలియదుగా, వాడు కలిపినా అది మందుబిళ్ళే అనుకుంటున్నాం. డాక్టర్ దగ్గర చెప్పాడు, ఆ డాక్టర్ మీద మనకి నమ్మకం, పలానా డాక్టర్ గారు నాకు నమ్మకం అండి, ఆయన చేయి చాలా మంచిదే అంటున్నాం మనం, హస్తవాసి అంటున్నాం, ఆయన చెప్పగానే వెంటనే వేసుకుంటున్నాం. ఆ విశ్వాసం చాలా పనిచేస్తుందండి మందుబిళ్ళ కంటే ఎక్కువగా. అంచేది డాక్టర్ మీద ఎప్పుడు విశ్వాసం ప్రధానం. అలాగే సరిగ్గా మనం రామాయణంలో పారాయణంలో అటువంటి విశ్వాసాన్ని చూపిస్తే అది పనిచేస్తుంది. అందుకే కదా తండ్రి క్షుధీరామ్ అక్కడ ఆబ్దికాన్ని పెడుతూ అక్కడ ఉండి వాళ్ళు వచ్చి తింటున్నట్టుగానే భావన చేశాడు. అలాగే జరిగింది. అంతేకాదు ఆ రాత్రి గయాక్షేత్రంలో శయనిస్తే ఆయనకి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో కనిపించాడు. ఎంత అదృష్టం చేసుకున్నాడండి నిజంగా. మామూలుగా కాదు కనిపించి నీ కడుపున పుట్టబోతున్నానయ్యా ధర్మాన్ని ఉద్ధరించడానికి, పిల్లాన్ని జాగ్రత్తగా పెంచే, నువ్వు పేదవాడివైనా జాగ్రత్తగా పెంచే, సత్యానికి కట్టుబడ్డావని నీ కడుపున పుడుతున్నానయ్యా, మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. పిల్లలకి సత్యాన్ని మాట్లాడడం అలవాటు చేస్తే మనం కూడా అబద్ధం ఆడకూడదనే నియమం పెట్టుకుంటే బంగారం లాంటి సంతానం కలుగుతారు. మనకు కాదు వాళ్ళకైనా, తరతరాలకే అటువంటి వాళ్ళే కలుగుతారు. సత్యానికి అంత స్థానం ఉంది. సత్యం నుంచి పక్కకి వెళ్ళబట్టే భారతదేశం ఇవాళ హీనస్థితిలో పడిపోయింది. సత్యమేవ జయతి సత్యమేవ జయతి అని పైన రాసుకుంటున్నాం. సత్యాన్ని మనమే కావాలని కూనీ చేస్తున్నాం. అనేక రకాల వ్యవహారాలు వాళ్ళు అలా కట్టుబడ్డారు కాబట్టి గయాస్వప్నం నిజమైంది. అలాంటి వాడే సరిగ్గా 1836 ఫిబ్రవరి 17వ తేదీని శుభగ్రంలో శుభరగ్రంలో జన్మించాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణాయతే నమః రామకృష్ణాయతే నమః. అవతారమూర్తిగా జన్మించినటువంటి వాడు పుట్టినప్పటి నుంచి అదే ప్రయత్నంలో ఉంటాడండి. లెక్క మళ్ళీ ఎక్కడ తేడా రాకూడదండి. ఆయన ఏదనుకున్నాడో దాన్ని సాధించి తీరాల్సిందే. అందుకే ఆయన చిన్నతనంలో ఊళ్ళో నాటకాలు వేస్తూ ఉంటే వెళ్ళి చూసేవాడు, మామూలు ప్రేక్షకుడుగా చూసేవాడు. చూస్తున్నప్పుడు పౌరాణిక నాటకాలు, రామాయణ సంబంధం, భారత సంబంధం ఏది ఉన్నా సరే చూస్తుంటే అందులో లీనమైపోయి చూసేవాడు. ఇదే ఫీల్ అవ్వడం అంటే.
ఓ పారాయణ చేసినా పూజ చేసినా లీనమైపోవడం అంటే ఫీల్ అవ్వడం అండి, మనస్సుతో చేయాలి. దాన్ని శంకరాచార్య స్వామి శివానంద లహర్లో చెబుతారు, భక్తో భక్తి గుణావృతే, అది కూడా కాదు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతికి సమర్ప్యేకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయగ నజానాతికి మహో. గభీరే కాసారే విశతి విజనే, ఎక్కడో కొండల్లో కోనల్లో తిరిగి ఎక్కడో చెరువు దగ్గరికి వెళ్ళి లోతుకి దిగి తామరపూలు పట్టుకొస్తాడు. వినాయకుడికి ఇష్టం, వినాయకుడికి ఇష్టం, వినాయకుడికి తామరపూలు అంటే ఇష్టం అని ఆ ఇష్టం తీరుద్దామని ప్రయత్నం చేస్తా. ఘోర విపినే విశాలే శైలి ఇచ్చే భ్రమతి, జనులెవ్వరూ లేనటువంటి నిర్జనారణ్యంలో ఎడతాడు. కొండ ఎక్కుతాడు. ఎందుకంటే ఈ పువ్వులండి ప్రత్యేకంగా ఉంటాయండి, ఇవి ఐదు రంగుల్లో ఉంటుందండి ఒక్క పుష్పం, విచిత్రమండి, ఇది ఎక్కడా ఉండదండి, అక్కడే ఉంటుందని మొత్తం ఏకంగా 100 మైళ్ళు ఉన్నా సరే ఎక్కేస్తాడు. విశాలీ శైలీచ భ్రమతి, ఎందుకు కుసుమార్థం, దేవుడికి ఇష్టమైన పువ్వులు తేవడం కోసం. అమ్మవారికి కడుగు పూలు ఇష్టం, కడుగు పూలు ఇష్టం అని మనం అనుకుంటాం కదా. కదంబ వనవాసిని అని ఉందమ్మా, కదంబ వనవాసిని అంటే కడిమి పూల తోట ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఆవిడని తలుచుకుని నమస్కారం చేయమని, అందుకని లక్ష పూలు చూసి తీసుకొచ్చి గుళ్ళో బారేయమని చెప్పరా. కడుగు పూలు అన్నీ పట్టుకొచ్చి గుళ్ళో బారేస్తే తోటలో పువ్వు ఉంటే అది 4 రోజులు 5 రోజులు బతుకుతుందంటే మీరు లెక్కెట్టి చూడండి. అక్కడ వెంటనే ఎప్పుడు రాలిపోతుంది పువ్వు జీవితం. ఒక రోజున మామూలుగా మాట్లాడతారండి, అది అతిశయోక్తి మాట, అది నిజం కాదు, అర్థవాదం అంటారు దాన్ని. అలాగా 3-4 రోజులు ఉంటుందండి చెట్టుకు పువ్వు ఉంటే, మనం కోసామంటే వెంటనే దాని ప్రాణం పోయిందమ్మా. అందుకే ఇక్కడ బయట బోర్డు పెట్టారు చూడండి, పువ్వులు ఏవి కోయిద్దని. మనం తక్కువ వాళ్ళం కదా, ఒకసారి ఏమనుకుంటామంటే మఠంలో పువ్వులకి చాలా మహిమ ఉంటుంది, మొత్తం కోసేస్తాం ఇక్కడ అయిపోయింది, మహిమ మాట ఎలావన్నా పూలు పోయాయి, ఇంకా ఆ పువ్వు తల్లలో పెట్టుకుంటే ఇంకేమక్కల్లా అంతే. ఇంకా ఇలాంటి నమ్మకాలు బాగా ప్రచారం చేస్తారు. నేను తరచు వ్యతిరేకించేది వాటిని, ఎందుకంటే ఇవి ప్రచారం అయితే ప్రమాదం ఏమిటంటే ఎక్కడ ఏమీ ఉండదు, వస్తు సంస్కృతి మిగులుతుంది చివరికి. కర్మకాండ అనే ఊబిలో కూరుకుపోతాం బాగా. కదంబ వనవాసిని అంటే కదంబ వనం ఉన్న చోటల్లా అమ్మవారు ఉంటుంది అని, అక్కడ మొక్కలకి నీళ్లు పోసి ఆ తోట మొత్తం మనం కాపాడితే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆకాశంలో వాయువులు యావత్తు సమాజం పరమ పవిత్రంగా ఉంటుందండి. పర్యావరణం అంటే అది. హిందూ ధర్మశాస్త్రాల్లో పూజలలో పురస్కారాల్లో పర్యావరణం సమస్య ఖచ్చితంగా ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగించే మాట మన వాళ్ళు చెప్పరు, కానీ మనం గుడ్డి నమ్మకాల కారణంగా మనం ఏం చేస్తున్నామంటే ఒకడు 4 పూలు కోస్తాడు, ఇంకోడు ఏమంటాడు 4 వాడు కోశాడంటే నేను 40, మొత్తం ప్రోగ్రామే ఇక్కడ బల్క్ మొత్తం ముద్ద రాశి, మనకి రాశి కావాలి వాసక్కల. అందుకే శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే కొండ ఎక్కుతాడు, కోనలోకి వెడతాడు, చెరువులో దిగుతాడు, పువ్వులు పట్టుకొస్తాడు, కానీ సమర్ప్యైకం చేత సరసిజం, వాడి మనస్సనే పుష్పాన్ని మాత్రం నా దగ్గర పెట్టడం లేదయ్యా అన్నట్టడు శివుడు. చేతస్సరసిజం ఎంత బాగా చెప్పారా, మనస్సు అనే పుష్పం ఒకటి పెట్టడు, నాకు కావలసింది అది. ఒరే కాసేపు మనస్సులో నమశివాయ అనరా, నమశివాయ అనరా అంటే అనడు. అబ్బాయి నాకెక్కడ టైం ఉందండి నేను వాట్సాప్ పంపిస్తాడు ఈ లోపు. అవసరమైతే నమశివాయ నామాన్ని రోజుకు 10,000 సార్లు చెప్పిస్తే పుణ్యమని ఇంకోటికి పంపిస్తాడు, వీడు పంపడు, అది జరుగుతుంది ఇప్పుడు. ఈ నామం పంపండి, ఆ పూజ చేయండి, ఇది 10 మందికి పంపించండి, ఇది అందిన వాళ్ళందరూ 1000 మందికి పంపించారు, వాళ్ళందరికీ పిల్లలు పుట్టేశారు, ఇదే గొడవ, ఇంకా పిల్లలు పుట్టవే, మీకు కూడా పుట్టేస్తారు. ఎవరికి పుట్టలా, వాట్సాప్కే పిల్లలు పుట్టారు 100,000 మంది, దీనికి పుట్టారు పిల్లలు బాగా. ఎందుకంటే ఇది వాడికెళ్ళింది వాడికెళ్ళింది వాడికెళ్ళింది, ఒక్కోసారి విచిత్రంగా మనం పంపింది మనకే వస్తూ ఉంటుంది తిరిగి తిరిగి తిరిగి. అక్కడ కూడా అద్వైతమే ఉంది, మొత్తం అంతా తిరిగి మన దగ్గరికే వస్తుంది, మనమే ఆశ్చర్యం. ఎందుకంటే ఒక పది మందికి పంపించాం, 100 మంది ఉన్నారు మన గ్రూప్లో, వాళ్ళు 100 మంది ఇంటూ 100, 10,000 మందికి వెళ్ళారు, అందులో ఎవరు దాంట్లోనో మన గ్రూప్ ఉంది, వాడు మనకి పంపాడు. చివరికి మన వెర్రిమొహం మనమే చూడటం అయింది ఇక్కడ, మనమే ఓ 1,000 పైకి ఓ 1,000 కిందికి పెట్టుకోవాలి, లైక్ డిజ్లైక్ అంటే ఇది ఉద్యమం. ఇక్కడ తెల్లారలేసి ఈ వెళ్ళి లెక్కెట్టుకోవడం, ఇక్కడ ఎన్ని వచ్చాయి అంటూ దాన్ని బట్టి మళ్ళీ ఇమేజ్. ఇక్కడ ఇన్ని రకాల పనులు చేస్తామంటే మన మనస్సు ఎక్కడ పెట్టడం లేదు. మనం ఎవరికో నామం జపించమని అదేన నేను ఇది కనుక్కున్నా అని ఒక సూక్తి పొద్దున్నే పెట్టేసి 100,000 మందికి పంపిస్తా, కానీ ఆ సూక్తి మనం ఆచరించామా? మనం ఆచరించినప్పుడు వాళ్ళకి పంపే అధికారం మనకెక్కడది? ప్రచారం 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 మీద ఉన్న దృష్టి ఆచరణ మీద లేదు. అందుకని ప్రచారానికి శిష్యుని నియోగించాడు, ఆచరణ గురువు అక్కడ ఉండిపోయాడండి, 50 ఏళ్ళు ఉండిపోయాడు. అందుకే వివేకానందుడు ఎంతోమంది ఎన్నోసార్లు ప్రశ్నించారు, ఏమండి మీ ఉపన్యాసాల వల్ల జనం మారుతారా, మీ ఉపన్యాసాల వల్ల జనం మారుతారా, ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, ఇంత శ్రమ పడుతున్నారు, ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టట్లేదంటే ఆ మహానుభావుడు. నా గురువు నాకు అప్పగించిన కర్తవ్యం ఒకటే, ఐ షల్ ఇన్స్పైర్ ది మ్యాన్ ఎవర్ వేర్ అంటిల్ ది వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈస్ వన్ విత్ గాడ్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తాను భగవత్స్వరూపం అని తెలుసుకునే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను, నా గురువు నాకు చెప్పిన కర్తవ్యమే ఇదే.
ఆయనకు కూడా నిర్వికల్ప సమాధి ఈయన కారణంగా సిద్ధించిన తర్వాత నేను ఇందులోనే ఉంటాను, నేను ఇందులోనే ఉంటాను, దయచేసి నన్ను ఉండనీయండి అంటే పరమహంస కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ప్రార్థించాడమ్మ శిష్యుణ్ణి. వద్దురా వద్దురా, నా మాట వినరా, నీ సంగతి నాకు తెలుసురా, నువ్వు దేవలోకంలో ఎవడివో కూడా నాకు తెలుసురా, నేను రమ్మంటే వచ్చావురా, నేను రమ్మంటే వచ్చావురా, కర్తవ్యం నిర్వహించమ్మ, కర్తవ్యం నిర్వహించు, నీ కుటుంబం సంగతి అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళు నీ పని చూసుకో. ఎందుకంటే మరొక్కడు వివేకానందుడు సాధించినటువంటి కార్యాన్ని, పాశ్చాత్య ఖండమంతా ధర్మప్రచారం చేసిన కార్యాన్ని మరో మానవ మాతృడు ఎవడైనా చేయగలడని మనం ఊహించగలమంట. అసలు అది కేవలం గురువు అనుగ్రహం కాదా, ఆయన స్పష్టంగా చెప్పలేదు ఆ విషయాన్ని. అయితే 5 నిమిషాలు మాట్లాడడం ఏమిటి, 7 ఖండాలు తిరగడం ఏమిటండి మనిషి? 5 నిమిషాల మాటల్లో అంత గొప్పతనం ఉంటుందా? దానికి అంతమంది వశీకృతమైపోతారా? అణిమా మహిమా గరిమా లహిమా ప్రాప్తి ప్రాకామ్య విషత్వం వశిత్వం చ అష్టసిద్ధయక అని ఏ సిద్ధులు మనం చెబుతామో అవి గురువు కేవలం స్పర్శ మాత్రం చేత ఆయనకి వశమయ్యేలా చేశాడు. ఎందుకంటే చిన్న వయస్సులోనే ఆయన వల్ల ఘనకార్యం జరగాలి అంటే అంత శక్తి రావలసింది. హనుమంతుడికి అంత శక్తి ఉందని రాముడికి తెలుసు కాదండి, హనుమంతుడు కూడా తెలియదు, లేదా దూకాడు ఆయన సముద్రం దూకడం ఏమిటి? ఆ శక్తిని ఎప్పుడూ అంతకుముందు వినియోగించలేదు ఆయన, ఏ అవసరానికి వినియోగించలేదు. సరదాగా దూకకూడదా, ఎవరొద్దనా, ఏమి దూకల, బోధ కూడా దూకలేదు. ఆయన దూకింది ఒకే ఒక్కటి సముద్రం, మొదటిసారి దూకింది అదే, చివరిసారి దూకింది అదే. తర్వాత ఇంకా సంజీవ పర్వతానికి వెళ్ళడం అవన్నీ పెద్ద విషయాలు కావు, అవన్నీ పెద్ద విషయాలు కావు. ఆ శక్తిని అక్కడెందుకు ప్రదర్శించాడు, లోక కళ్యాణం కోసం అంతే. అందుకని తన శక్తుల్ని సమస్తాన్ని ధారపోశాడండి గురువు ఆయనకి. అటువంటి వాడు బాల్యం నుంచి ఎలా ఉంటాడండి, అందుకే ఆయనకి ఉపనయనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం, ఆ స్వప్నం కలిగి ఈయన జన్మించిన తర్వాత 1836 సంవత్సరంలో జన్మించిన తర్వాత జరిగిన ఒక లీలండి చిత్రమైంది. ఈ నాటకాలు ఏవి ప్రదర్శించినా ఆయన అందులో లీనమైపోయావు. రామాయణం జరుగుతుంటే ఆ సీతాదేవి ఆ కష్టాలు, రాముడు కష్టాలు ఇవన్నీ పడుతుండడం చూసి అందులో లీనమయ్యేవాడు. శివపురాణం ఏదైనా ప్రధ మార్కండేయ సినిమా మార్కండేయ నాటకం వాడుతుంటే తానే మార్కండేయుడు అనుకునేవాడు, శివలింగాన్ని పట్టుకుని వదిలేవాడు కాదు. ఆ లీనమవడం అనే తత్వం మనం నేర్చుకో. అందుకే ఓసారి చిత్రంగా ఒక నాటకంలో శివుడు వేషం వేయవలసిన వాడు రాకపోతే ఈయన అడిగారు, నువ్వు శివభక్తుడు కదా, అందుకే నువ్వు వెయ్యవయ్యా నువ్వు వెయ్యవయ్యా అంటే నాకేమి నాకు డైలాగులు రావు ఏమి రావు, నేను ఎలా వేస్తాను ఆ వేషాన్ని అని అంటే అలా కాదు అలా కాదు, నీకు భక్తి ఉంది కదా అదే ఉంటుంది అదే. నేను చిన్నప్పుడు ఇంత చేసి ఉపనయనం కూడా పూర్తిగానటువంటి వయస్సులో చిన్న వయస్సులోనే ఆయన అడిగితే నేను వేస్తాను అన్నాడు శివుడి మీద ఉండేటువంటి భక్తి కారణంగా. ఈయన నాటకంలో శివుడు వేషం వేశాడు, వేదిక ఎక్కాడు, అంతవరకు డైలాగులు ఏం చెప్పాలా, ఏవో చెప్పొచ్చులే అనుకున్నారు. అప్పటికప్పుడు ఏముంది, మామూలు దీపాలు పెట్టి ఆడేటువంటిదే కదండి, ఏమైనా సినిమానా ఏమైనా ప్రొజెక్టరా ఎవరైనా చూస్తారా, దీని మీద ఏమైనా మళ్ళీ విమర్శకులు ఉంటారు, ఏం లేదుగా పల్లెటూళ్ళు ఆడేది వీధి బాగోతులు లాంటిది పోనీలే అని ఈయన వేదిక ఎక్కేశాడు. 4 బలలు ఏవో వేశాడు, వేదిక ఎక్కేశాడు, శివుడు వేషం వేసుకుని ఇలా త్రిశూలం పట్టుకున్నాడు, ఇలా కూర్చున్నాడు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే దర్శకుడు ఏం చెప్పలేదు మాట్లాడమని, ఏం మాట్లాడేది ఏమిటి అని చెప్పేసి ఆయన వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ బాల్యంలోనే ఉపనయనం కూడా కాని వయస్సులో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ గర్భం నాటి నుంచి అవతార పురుషుడు కాకపోతే, ఆ లక్షణాలు లేకపోతే అలా ధ్యానంలోకి వెళ్ళడం చిన్నపిల్లలకి సాధ్యం కాదండి. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయేసరికి ఆయన శివధ్యానంలో ఉండి శివుళ్ళగా అలా ఉండిపోయాడు. ఇంత మాట లేదు, మంతి లేదు, హారమనేవాడు అక్కడ తొక్కిపెట్టి పట్టుకుంటూ ఆయన పద్యం పాడతాడేమో 5.5 అర్థం శృతాయి, ఈయన పాడితే కదా, వాడు గొడవ వాడిది, వాడు ప్రజ్ఞ చూపిద్దామని తెరలాగే కూడా ఒకటి పట్టుకున్నాడు. తెరలాగాలా వద్దా, తెరలాగాలా వద్దా అని ఈయనకి అసలు అవన్నీ తెలిస్తే కదా. ఈయన భావ సమాధిలో లీనమైపోయాడు ఆశ్చర్యకరంగా. నాటకం మధ్యలో ఆగిపోయింది. అంటే నిజంగా మనం ధ్యాన సమాధిలో లీనం కాగలిగితే జీవిత నాటకానికి తెరపడేది అదే రోజు, ఇక జీవితం దానికోసమే. జీవితం జీవితం అంతా మనం 100 ఏళ్ళు బతికినా 100 జన్మలు ఎత్తినా సాధించవలసింది ఏమిటంటే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం లబ్ధా విద్యా రాజమాన్యా తతఃకిం ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతఃకిం భుక్తా నారీ సుందరాంగీ తతఃకిం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్. శంకరాచార్య మాట, ఆత్మబోధలో చెబుతారు మహానుభావుడే. లబ్ధా విద్యా రాజమాన్యా తతక్కిం, అలాంటి వాళ్ళకి హెచ్చరిక ఇది. మేము దేశాలన్నీ తిరిగామండి, అవధానాలు చేశామండి, ప్రవచనాలు చెప్పామండి, అబ్బో నాకు ఎక్కడ చూసినా సరే హారతలు పట్టేస్తున్నారండి, ఇవాళ యూట్యూబ్ల నిండా నేనే ఉన్నానండి, నా ప్రచారాలు బాగా నడుస్తున్నాయండి, కనిపించగానే చూశాను చూశామంటున్నారండి, బ్రహ్మాండంగాను ఎంత బాగుందో అని గర్విస్తాను చూడండి. లబ్ధా విద్యా రాజమాన్యా తతక్కిం ఏమిటయ్యా, నీవు దేశం అంతా గౌరవిస్తే ఏమిటి, నీ మాటలందరూ వింటే ఏమిటి, నువ్వేం పొందావు, ఆ మాటల అనుభవం నీకు తెలుసా, లేదే తతక్కిం సో వాట్, ఏమిటైతే ఏమిటి.
ప్రాప్తా సంపత్ ప్రాభ వాఢ్యా తదక్కిం, నాకు ధన కనక వస్తు వాహనాలు దేనికి లోటు లేదులండి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఒక దాంట్లో దెబ్బతిన్నా ఇంకో దాంట్లో గౌరవంగా ఉంటాను, నేను 10 సంస్థల్లో పెట్టుబడి పెట్టానండి, 10 సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు అలాగే ఉంటాయి, జీవితానికి పెట్టుబడి పెట్టిన ఆయుర్దాయం అయిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు, అవి బాగానే ఉంటాయి, అవి ఎవరు తింటారో తెలియదు, ఆ పెట్టుబడులు పెట్టినవన్నీ మనకు వస్తాయా, మనం అనుకుంటాం, ఎవరు మోసం చేయకుండా ఉంటే మన డబ్బులన్నీ మనకు వస్తాయి, దాని గురించి లేదండి, ఎవరు మోసం చేయకపోయినా మృత్యువు మోసం చేస్తుంది కదా, ఇవాళంటే ఏవో కుంభకోణాలని బాధపడుతున్నామండి, పూర్వకాలం ఇవేం లేవు కదండి, వాళ్ళు మాత్రం ధనానంతా అనుభవించారా, మనుషులు వెళ్ళిపోలా, అందుకే ప్రాప్త సంపత్ ప్రాభవాఢ్య తథక్యం, నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ఉపయోగం అయ్యా, నువ్వెంత అనుభవించావు అందులో ఏమిటి, దానివల్ల ఏమిటి, చాలామంది ఉన్నారు సంపాదించిన వాడు, భుక్తానారి సుందరాంగి, నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, మా ఆయన రావడంత అందంగా ఉంటాడు, మా ఆవిడ సీతాదేవి అంత అందంగా ఉంటుంది, అయితే ఏమిటి, వాడు చాలా కష్టాలు పడ్డారు, మీరు కూడా పడతారు, సీతాదేవి అందంగా ఉంటే సరిపోయింది, ఎన్ని కష్టాలు పడింది, ఎక్కడ బతకనిచ్చారు సుఖంగా, భూదేవిలో కలిసిపోయే వరకు ఆవిడ నానా యాతన పెడుతూనే ఉన్నారు, రాముడిని మాత్రం సుఖంగా ఉండనిచ్చారా, పొద్దున్న నాటకం రాత్రి నాటకం ఆడారు, 14 ఏళ్ళు వనవాసానికి పంపారు, పైగా రాజ్యం తీసుకుంటే తీసుకున్నారండి, అది వేరే విషయం, వనవాసం ఎలా విధిస్తారండి, ఎంత దుర్మార్గం అండి ఆ వరం, నీ కొడుకు కాకపోతే నీ మేనల్లో గెచ్చుకోమా రాజ్యం, అది వేరే విషయం, మాకు పోనీ మాకు అర్హత లేకపోతే వదిలేస్తాం, ఆ విషయాన్ని ఊరుకుంటాం, 14 ఏళ్ళు వనవాసం చేయమడానికి ఆవిడెవరండి, ఏ హక్కు ఉందండి, అదేం వరం కోరడం అండి, అదేం కోరడం వరం, ఆవిడేలా కోరుతుంది, దశరథుడు ఎలా ఇస్తాడు, దీనికి కోరకూడని వరానికి ఇవ్వకూడని వరానికి రామచంద్రమూర్తి కట్టుబడ్డం ఏమిటండి, తండ్రి మాట తల్లి మాట అని అర్థం లేని విషయం అది, ఏమాత్రం లౌక్యం ఉన్నవాడు కట్టుబడ్డమా, సత్యమేవ జయితే అన్నవాడు మాత్రమే కట్టుబడతాడు, త్యాగం రామచంద్రమూర్తికి తెలుసున్నది ఏమిటి, చదువుకున్నది యోగవాసిష్టం, వేదాంతం, ఉపనిషత్తులు, అందులో ఏముంది, న కర్మణ న ప్రజయాధనైన త్యాగేనైకే అమృతత్వమానసు, నువ్వు చేసేటువంటి యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, కార్యక్రమాల వల్ల కానీ, సభల వల్ల కానీ, సమావేశాల వల్ల కానీ, ఏమి గొప్ప సంస్థలు పెట్టి సేవలు చేయడం కానీ, ఏదైనా సరే దానివల్ల నీకు అమృతానందం కలుగుతుందని చెప్పలేము, కొంత సుఖం కలుగుతుంది, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నలుగురు మెచ్చుకుంటారు, విమర్శించేవాడు కూడా ఉంటారు, ఎంత కార్యక్రమం చేసినా ఉంటారండి, అలాగే సంతానం, సంతానం వల్ల సంతోషం కలుగుతుందని చెప్పనివ్వండి, సంతానం ఫాలోడ్ బై సంతాపం, లెక్కది సభలు ఎక్కడైనా పెడితే ఫాలోడ్ బై డిన్నర్ అంటారు, అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం, అందుకని సంతానం వల్ల సంతోషంగా ఉంటామని కూడా చెప్పలేమండి, మా అబ్బాయి మాట వినట్లేదు, మాట వినట్లేదు, మాట వినట్లేదు అంటాడు, చెప్పిన మాట విననవాడినే కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు, ఇద్దరికి తేడా ఏం లేదు, వీడు మగాడు కాబట్టి నేరుగా నేను విన్నాను చెప్పేస్తాడు, ఆ అమ్మాయి కొంచెం ఆడపిల్ల మొహమాట, ఓకే డాడీ, ఓకే డాడీ, ఓకే డాడీ అంటే బయటికి వెళ్ళి చుట్టూ పీకే డాడీ, ఆ ఫోన్లో ఏముందో, ఆ ఫేస్బుక్లో ఏముందో, ఆ ట్విట్టర్లో ఏముందో మనకేం తెలుసు, ఊరికింత బాలేసాం అక్కడ చెప్ప, అడుగు పైకి కిందికి తడుగుతుంది ఆవిడే, రేపొద్దున బాండం బద్రయ్యాక తెలుస్తుంది ఆ వ్యవహారం, అమ్మ అమ్మ ఎలాంటిది అనుకోలేదు, అనుకోపోవడం నీ తప్ప అమ్మా, వాళ్ళు బాగానే ఉన్నారు, ఎలాంటిదో తర్వాత తెలుస్తుంది, అంటే సంతానం వల్ల సంతోషం కలుగుతుంది ఎవరో చెప్పలేదు, కలిగితే అదృష్టవంతులే మంచిది, మూడో మాట, నా కర్మణ నా ప్రజయ ధనైన, ఎన్ని కోట్లు సంపాదించినా ఆనందంగా ఉండలేము, అది ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది అనేక మంది విషయాలు, పైగా వాళ్ళు సంపాదించినటువంటి 100 కోట్లే వాళ్ళ అకాల మరణానికి కారణాలు అవుతున్నాయి ఆశ్చర్యకరంగా, మరి అదెంత శాపమైంది, అది సంపాదన బాగుంది అనుకుంటే అలాగే అది శాపం అవుతుంది, అందరి కళ్ళు దాని మీద ఉంటాయి, ఆ మనిషి ఎవరికి అక్కల సంపాదనే కావాలి, మంచిది, ఈ సంపాదన అనేది లేకపోతే నిజంగా మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్లే ప్రేమిస్తారు, సంపద గురించి ప్రేమించేవాడు ప్రేమించరు, ఆ ఫోన్లో ఏముందో, ఆ ఫేస్బుక్లో ఏముందో, ఆ ట్విట్టర్లో ఏముందో మనకేం తెలుసు, ఊరికింత బాలేసాం అక్కడ చెప్ప, అడుగు పైకి కిందికి తడుగుతుంది ఆవిడ, రేపొద్దున బాండం బద్రయ్యాక తెలుస్తుంది ఆ వ్యవహారం, అమ్మ అమ్మ ఎలాంటిది అనుకోలేదు, అనుకోపోవడం నీ తప్ప అమ్మా, వాళ్ళు బాగానే ఉన్నారు, ఎలాంటిదో తర్వాత తెలుస్తుంది, అంటే సంతానం వల్ల సంతోషం కలుగుతుంది ఎవరో చెప్పలేదు, కలిగితే అదృష్టవంతులే మంచిది, మూడో మాట, నా కర్మణ నా ప్రజయ ధనైన, ఎన్ని కోట్లు సంపాదించినా ఆనందంగా ఉండలేము, అది ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది అనేక మంది విషయాలు, పైగా వాళ్ళు సంపాదించినటువంటి 100 కోట్లే వాళ్ళ అకాల మరణానికి కారణాలు అవుతున్నాయి ఆశ్చర్యకరంగా, మరి అదెంత శాపమైంది, అది సంపాదన బాగుంది అనుకుంటే అలాగే అది శాపం అవుతుంది, అందరి కళ్ళు దాని మీద ఉంటాయి, ఆ మనిషి ఎవరికి అక్కల సంపాదనే కావాలి, మంచిది, ఈ సంపాదన అనేది లేకపోతే నిజంగా మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్లే ప్రేమిస్తారు, సంపద గురించి ప్రేమించేవాడు ప్రేమించరు, అంటే పేదరికమే మంచిది ఒక రకంగా,
మనకు అవసరాలు ఏవో తీరడానికి మనం ఉంటే చాలండి. నిజంగా మనతో అవసరం ఉన్నవాళ్ళు ఎవరో వస్తారు, నాలుగు మంచి మాటలు చెప్తారండి, సాయం చేస్తారని వస్తారు. అంతేగాని మన దగ్గర కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుల కోసం వస్తారు, ఇస్తే ఓ గొడవ మళ్ళీ ఇవ్వరు, ఇవ్వకపోతే మొహం చూడరు, రెండు ఇబ్బందే. అందుకని ఎక్కువ సంపాదించి దాచుకున్న కొద్దీ అది ప్రమాదమే అవుతుంది. అందుకని వేదం స్పష్టంగా చెప్పింది, నా కర్మణ నా ప్రజయ ధనయన, వీటి వల్ల నీకు ఆనందం కలగదని చెబుతూనే త్యాగేన అంటే వీటిని త్యాగం చేస్తేనే, అంటే డబ్బులు మానే బయట పారేయమని కాదు, అక్కడ డబ్బు మీద ప్రేమని, సంతానం మీద ప్రేమని, ఈ కార్యక్రమాల వల్ల ఏదో ఉరుగుతుందనే భ్రమని వదిలేసేయి, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. నువ్వు ఏమీ లేకపోయినా ఇవాళ నీ కార్యక్రమాలన్నీ ఆగిపోయినా, నీ పదవులన్నీ ఊడిపోయినా, మన ఉద్యోగాలన్నీ పోయినా సరే, మన సంపదలన్నీ పోయినా సరే, కేవలం ఆయనలాగే ఒక అంగాస్త్రం కింద కట్టుకుని, ఒక పంచ అరపంచ కింద కట్టుకుని, అంగాస్త్రం పైన వేసుకుని, అరుగు మీద కూర్చుని శ్రీమాత్రే నమః అనుకోగలవా? అప్పుడు మనం నిజంగా భక్తులమైనట్టు లెక్క. అందుకు సిద్ధపడితే మనం అలా అనుకోలేము. అన్ని కోట్లు ఉండగా, సోఫాలు ఉండగా, కుర్చీలు ఉండగా, అన్నీ ఉండగా, మధ్యలో ఓ దీపం ఒకటి పెట్టేసి అలా సోఫాలు కూర్చొని నాకేమిటో రోజు దీపం పెడితే కానీ తోసదండి, అదేమన్నా వ్యాధేమో చూపించుకో, అంత పెద్ద ముఖ్య విషయం కాదు. అది తోసడం ఏమిటి, తోసకపోవడం, తోసడానికి దీపం పెడతావా? ఆ దీపం గుండెల్లో పెట్టాలి, అది జ్ఞానదీపం కావాలి. ఇంకెక్కడి నుంచి నాలుగు దీపాలు పెట్టేసండి, అందరి నైవేద్యాలు కూడా పెట్టేస్తే కానీ నాకు పచ్చి మంచి నీళ్లు తాగరు. నువ్వు పచ్చి మంచి నీళ్ళు తాగినా, పండు మంచి నీళ్ళు తాగినా ఎవరూ చూడట్లేదమ్మా, సీసీ కెమెరా ఏం లేదు అక్కడ తాకు కావాలంటే. దీన్ని బట్టి ఫలితాలు ఉండవు. ఈ నియమాలు నిష్టలు పెద్ద విషయాలు కావు, అలాగని అక్కర్లేదు కాదు, క్రమశిక్షణ, అది క్రమశిక్షణ కోసం, ముఖ్యమైనది అది కాదు. ఇవన్నీ ఈ సంపదలన్నీ పోయినా సరే, ఈ దీపాలు ఏవి లేకపోయినా సరే, ఈ వైభవం అంతా అణిగిపోయినా సరే, బస్టాండ్లో చెప్పపుచ్చుకుని భవతి భిక్షాందేహనే స్థితిలో ఉన్నా సరే, నువ్వు శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపిస్తూ ఆ చెప్పలో పడిందే తినగలవా? అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు ఖచ్చితంగా. అందుకేనండి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, రామకృష్ణ మఠంలో ఎవరికైనా సన్యాసం ఇవ్వాలి అంటే ఎంత కష్టమో తెలుసా? ఏదో సన్యాసానికి అప్లికేషన్ పెట్టుకుని ఇంటర్వ్యూ పెట్టుతూ ఇచ్చారు. అలా అయితే నేను ఎప్పుడో చేరిపోయేవాడిని, ఆ నిబంధనలన్నీ పడలేకే జారలేదు, అంత తేలిగ్గా రాదు. గ్రాడ్యుయేషన్ కనీసం చేసి ఉండాలి, ప్రపంచ జ్ఞానం ఉండాలి ఊరికి, నాకు పుట్టగానే అన్నీ తెలిసి ఉంటే కుదరదు ఇక్కడ. కనీసం చేసి ఉండాలి, ప్రపంచ జ్ఞానం ఉండాలి కదా, ఏదో డిగ్రీ చేయండి ఎలా ఉంటుంది, అప్పటికి ఎలాగో 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటతాయి. ఆ పైన 9 ఏళ్ళు కఠిన బ్రహ్మచర్యం పాటించేలా చేస్తారు, 9 ఏళ్ళు మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు ఇంకా. ఎటువంటి బ్రహ్మచర్యం అంటే స్త్రీ బొమ్మని కూడా చూడడానికి వీల్లేదంటే కొయ్య బొమ్మ కూడా చూడొద్దని చెబుతారు భాగవతంలో. సన్యాసి అయిన వాడు కొయ్య బొమ్మ స్త్రీని ముట్టుకోవడానికి వీల్లేదు, కొయ్య బొమ్మ అయినా సరే, ఎందుకంటే కొయ్య బొమ్మ ఎంత అందంగా ఉంది అసలు మనిషి అని వచ్చేస్తుంది వెంటనే ఆలోచన, తక్కువది కాదు కొయ్య బొమ్మ, అమ్మోహో ఆలోచన. భాగవతంలో చెబుతాడు వ్యాసుడు స్పష్టంగా, సన్యాసాశ్రమంలో ఉన్నవారు స్త్రీ కొయ్య బొమ్మను కూడా ముట్టుకుందుకు వీల్లేదు. ఏదో అయిపోతుందని కాదండి, అంత జాగ్రత్త తీసుకుంటారు. హిందూ ధర్మంలో ఎప్పుడు మేకు బిగింపులు ఎక్కువ ఉంటాయండి, బాగా ఉంటాయండి. ఆచారాలు సంప్రదాయాల పేరు మీద మన వాళ్ళు ఏం చేస్తారంటే బిగించి మారేస్తారు, ఇలా బిగించకపోతే వీళ్ళు ఉండాలని తెలుసు వాళ్ళకి, కుదరదు కుదరదు అంటారు, మహాపాపం అంటారు, మహాదోషం అంటారు. అంత ప్రమాదం అని కాదు, జాగ్రత్త కోసం. అలా 9 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంకా పెట్టే పరీక్షలు చాలా ఉంటాయి. ఈ 9 ఏళ్ళలో ఏమైనా చిన్న చిన్న దోషాలు చేసినా కూడా శిక్షలు కఠినంగానే ఉంటాయి, అది వాయిదా పడిపోతూ ఉంటుంది, ఆ సన్యాసం వాయిదా పడిపోతుంది. అది అయ్యాక ఎప్పుడో వాళ్ళు సంపూర్ణంగా పరిపక్వత చెందారు అన్న తర్వాత రామకృష్ణ పరమహంస పుట్టినరోజు, శారదామాత పుట్టినరోజు, వివేకానంద స్వామి పుట్టినరోజు ఒక మంచి ముహూర్తం చూసుకుని వారికి ఆ కాషాయ వస్త్రధారణ చేయిస్తారు. అందుకని ఆ మఠానికి అంత ప్రత్యేకత ఉంది. ఇప్పటి నేను నా ప్రవచనాల్లో ఏ స్వామీజీ గురించి కానీ, ఏ పీఠాధిపతి గురించి కానీ, ఏ మఠాన్ని గురించి కానీ ధైర్యంగా చెప్పలేను, చెప్పను కూడా దాదాపుగా. కానీ నా దాదాపు నా ప్రవచనాల్లో టీవీలో కానీ బయట కానీ రామకృష్ణ మఠం పేరు రాకుండా ఉండదమ్మా, అది నాకు అంత గౌరవం, అంత నమ్మకం, అంత నమ్మకం అంతే. నాస్తికులైన వాళ్ళు కూడా వాళ్ళు దేనికైనా తుఫాన్లకి వాటికి విరాళాలు సేకరించి నాస్తికులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పాపం సేవ చేస్తారు, అది వేరే విషయం. వాళ్ళు చేసిన డబ్బు, సేకరించిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఎవరి ద్వారా దీన్ని ఖర్చు పెట్టించాలంటే వాళ్ళకి దిక్కుగా మిగిలింది దేశం మొత్తం మీద రామకృష్ణ మఠం ఒకటేనా. మేము నాస్తికులమైతే కావచ్చు, దేవుణ్ణి నమ్ముతామో నమ్మో అది వేరే విషయం, మానవ సేవ మాకు చెయ్యాలనుంది, ఆపదలో ఉన్నారు. ఇవాళ సిరియా వాళ్ళకి సేవ చేయడం కంటే శ్రీ మహావిష్ణువు పూజ వేరే ఉంటుందమ్మా, సిరియా బాలూరికి సేవ చేయడం కంటే ఏదైనా చేయగలిగితే చేయడం కంటే శ్రీ మహావిష్ణు పూజ వేరే ఉంటుందా? పసిపిల్లలండి శిథిలాల్లో ఉండిపోయారు, ఇవాళ పేపర్లో వస్తే అలా ఏడుస్తూ కూర్చున్న పావుగంట సేపు ఏమిటిది, వాడున్న చోట నేనుంటే ఇదే ఆలోచన. ఆత్మవత్సర్వభూతాన్ని ఆ పిల్లాడు ఇలా దీనంగా చూస్తున్నాడు, ఒక కన్ను కనిపిస్తోంది ఆ పగుళ్ళలోంచి, ఒక కన్ను కనపడట్లా. ముగ్గురు పిల్లలండి,
రెండు రాళ్ళు ఇలా పగిలిపోయినాయి, భవనం కూలిపోయింది. శిథిరాల మధ్యలో ఉన్నారు ముగ్గురు పిల్లలు, ఇలా చూస్తున్నారు దీనంగా వాళ్ళు. వాడు సిరియావాడు అంటాం ఏమిటమ్మా, శ్రీ మహావిష్ణు స్వరూపం కదా, నరమేధం జరుగుతోంది భయంకరంగా, మనం పుట్టిన భూమి మీదే, ఎందుకో తెలియదు అది, ఏం చేస్తారో తెలియదు. దీనివల్ల వీరిని అణచాలని వారు, వారిని అణచాలని వీరు, వెనకాల వీరుకో రెండు దేశాలు, వారికో రెండు దేశాలు, ఇలా ఆలోచిస్తున్నారు. తప్పితే శంకరాచార్య చెప్పినట్టుగా ఈ సంపదలు మిగలవు, ఈ భోగాలు మిగలవు, ఇవేవీ మిగలవు. చివరికి ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్, ఆత్మసాక్షాత్కారం పొందడం ఒకటే జీవిత లక్ష్యమని మనిషి గమనించగలిగితే సిరియా నరమేధం దగ్గర నుంచి చీకటి కుంభకోణాల వరకు ఏ ఒక్కటి ప్రపంచంలో జరిగే అవకాశమే లేదండి, అది ఒక్కటే సిద్ధాంతం. మనం ఎన్ని సంస్కరణలు చేయండి, కొత్తగా ఎంతమంది రాజకీయాల్లోకి రానివ్వండి, పార్టీలు పెట్టనివ్వండి, ఏవేవో చెప్పనండి, వీటి వల్ల ఏమీ ప్రయోజనం కలగదండి. అనాకాసు మారదు వ్యవస్థ, ఒక్క మాట వల్ల మాత్రమే మారుతుంది. మనుషుల్ని ఎంతమందిని మనం నేనెవరు 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 అని ఆలోచింపజేయగలిగితే, ఎంతమందికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగితే, ఎంతమంది ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయగలిగితే, అంతమంది వల్లే జనం ప్రపంచం మారుతుంది. అదే జీవితానికి సార్థకం. అందుకే నా లక్ష్యం ఏమిటి అని వివేకానందుడు చెప్పాడు స్పష్టంగా, అంటే ఐ షెల్ ఇన్స్పైర్ ది మ్యాన్ ఎవర్ వేర్ అంటిల్ ది వరల్డ్ షల్ నో దట్ ఇట్ ఈజ్ వన్ విత్ గాడ్. భగవంతుడు జీవుడు ఒక్కడే, తాను భగవత్ స్వరూపం అని జీవుడు గ్రహిస్తే ఈ వెరి తాపత్రయాలు ఉండవు ఇంకా. అందుకే ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు, నాటకం ఆడుతున్నాయి. ఎందుకంటే ఇది నాటకమో మాటలో నాకంతా ఎందుకు, నేను శివుణ్ణి, నేను జీవుణ్ణి అయితేనే శివ సమాధిలోకి వెళ్ళిపోతా, నేను శివుణ్ణి నాకేం అభ్యంతరం అని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత అండి ఉపనయనాది ప్రక్రియలన్నీ కూడా. అందుకే ఉపనయన ప్రక్రియ చేసేటప్పుడు కూడా ఆయనకి భిక్ష స్వీకరించాల్సి వచ్చరికి సదాచారము సనాతనాచారం ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారండి. కానీ ఒక భక్తురాలైన కమ్మరి స్త్రీ ధని ఆవిడ పేరు. నాకు బిడ్డ, నాకు నీకేదో పెట్టాలని ఉందయా, నాకు నీకేదో పెట్టాలని ఉందా అంటే తల్లిని తండ్రిని సమస్త బంధాలను దాటుకుని ఉపనయన అన్నాడు. భవతి భిక్షాందేహి మాత, భవతి భిక్షాందేహి మాత కానీ వెడుతూ ఆ కమ్మరి స్త్రీ ఇంటికి వెళ్ళి ఆవిడ పెట్టినటువంటి అన్నం తిన్నాడండి మహానుభావుడు. మనం ఉపనయనాది ప్రక్రియల్లో, వివాహాది ప్రక్రియల్లో కులాచారాలకి చాలా ప్రాధాన్యం ఇస్తాం. ఇవ్వచ్చు, తప్పు లేదు. గడప లోపల కులం, గడప దాటితే సమాజం, దయచేసి గ్రహించాలి మనం. గడప లోపల కులం, గడప దాటితే సమాజం. నీ కులం ఏదైనా, నీ ఆచారాలు ఏమన్నా పాటించు, అవన్నీ మంచి కోసమే పెట్టారు. ఎవడు చెడగొట్టడానికి ఎవరు ఆచారాలు పెట్టారు. ఏది ఏ రకంగా పెట్టినా మనం ఎంత గ్రహించి ఎంత గ్రహించకపోయినా అది మంచిది, పాటించు. పెద్దవాళ్ళు చెప్పారు పాటించు. కానీ ఇంకా దానికి మడిబట్ట దడిబట్ట 36 బట్టలు కట్టేస్తే ఎవడో మనల్ని ముట్టుకోకపోవడం పక్కనట్టండి, మనమే అస్పృశ్యులం అయ్యాం. ఇప్పుడు ఎవరిని ముట్టుకోకుండా మనం దూరం అయిపోయాం సమాజానికి, మనమే ఒంటరి వాళ్ళం అయిపోయాం, మనం మనమే కుంచుకుంటాం. ఇంకా నాకు అలా ఎక్కడ పడితే అక్కడ తినబుద్ధి కాదు, ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ అవేధ్యాలు తినమని ఎవరు చెప్పలేదు. అపరిశుద్ధ పదార్థాలు తినమని అవసరమైతే ఎవరింటికైనా పెడతాను, తినాలి హాయిగా, ఏం నష్టం ఏమిటి అందులో. సనాతన బ్రాహ్మణ కుటుంబమేనండి మాది కూడా. నా తండ్రి వేద పండితుడు, యజ్ఞం చేసిన మహానుభావుడు. మా తాతగారు గరికపాటి సుబ్బావధాన గారిని ఘనపాటి అమ్మ, ఆ రోజుల్లో ఆయన స్థాయి పండితులు నలుగురే ఉండేవారు. ఇప్పటికీ మా బంధువులను అంటూ ఉంటారు, తాతగారి పోలికి వచ్చిందిరా, సహస్రావధానం చేసిన వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు మించి మీరు మొత్తం ఉభయ రాష్ట్రాల్లో ఆ పోలికి వచ్చిందంటారు. కానీ నాకు స్పష్టంగా మంచి గ్రంథాలు చదవడం వల్ల, ఉదార మనస్తత్వం ఉండడం వల్ల ఏమిటంటే, నా కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేస్తా, నాకు కులభేదం లేదు ఖచ్చితంగా. ఏ కులం వాడు నా కార్యక్రమం ఆ ఊళ్ళో పెడితే వాడు ఏమండి బ్రాహ్మణుల ఇంట్లోంచి క్యారేజీ తెప్పించాలంటే నువ్వు నాకు అన్నం పెట్టలేవా అని నేను అడుగుతాను ఖచ్చితంగా. నువ్వు నాకు అన్నం పెట్టలేవా వాళ్ళ ఇంట్లోంచి ఎందుకయ్యా, నేనేం నియమం చెప్పలేదు కదా నీకు, నేను ఉల్లిపాయ తిన్నాం మసాలా తిన్నాం అంటే అబ్బాబా మేము మానేస్తాం, మన కోసం వాడు మానేస్తారండి. పైగా ఎంత భక్తి ఎంత ప్రేమ అంటే ఇతర కులాల వాళ్ళకి, ఆయన మన ఇంటో తిన్నారని, ఆయన మన ఇంటో తింటానంటున్నారని ఆ కంచం పశ్చాలు కడుగుతారమ్మా, ఆ చోటు పశ్చాలు కడుగుతారమ్మా, ఇంత శ్రద్ధ వీళ్ళు చేస్తారా. ఎంతకంటే చాలామందిని చూసామని ఏదో చెప్పేస్తారు ఇక్కడ. ఈ భేదాల ముందు పోతే తప్ప మనం బాగుపడవండి ఖచ్చితంగా. అంత సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఉపనయన సంప్రదాయం ప్రకారం తల్లి దగ్గరే ప్రథమ భిక్ష స్వీకరించాలని తెలుసుండ్రు కూడా ఒక భక్తురాలైన స్త్రీ కోరినటువంటి కోరికని కాదని అనలేక ఆ కమ్మరింటికి తాను నడుచుకుంటూ వెళ్ళి, నువ్వు నాకు తల్లివేనమ్మా, ఆ బ్రహ్మ కీటజనని అన్నారు, నీకు తల్లి ఎవరో నాకు తల్లి ఆవిడే, పెట్టమ్మా అన్నం పెట్టమ్మా, నీ చేతులు పెడితే తింటా అని అంటే, అటువంటి వాడు మహావిష్ణువు అంశ కాకపోతే, దత్తాత్రేయుని యొక్క అంశ కాకపోతే అలా ప్రవర్తించగలడా ఉపనయన సమయంలో? ఉపనయన సమయంలో దత్తాత్రేయుడు కథలో ఉంటుందంటే శ్రీపాద శ్రీవల్లభుడైన మహానుభావుడు ఉంటాడు. దత్తాత్రేయుని శిష్య పరంపరలో నేరుగా శిష్యుడు అనుకుంటాను. ఆయన చిన్నతనంలోనే ఇలాగే వైరాగ్యంతో ఆయన సన్యాసం స్వీకరిస్తానంటాడు 10 ఏళ్లకు 12 ఏళ్లకు. తల్లి ఒప్పుకోదు. పైగా సమస్య ఏమిటంటే, పెళ్ళైన వాడు సన్యాసం తీసుకోవాలంటే భార్య ఒప్పుకోవలసిందే,
ఏదో విరక్తితో సన్యాసం అంటే కుదిరే పని కాదు, మళ్ళీ వచ్చేస్తాడు, అప్పులు తీరిపోగానే వచ్చేస్తాడు, అలా కుదరదు ఇక్కడ. అలాగే పెళ్లి కానివాడు సన్యాసం అంటే తల్లి ఒప్పుకోవచ్చు, తండ్రి కంటే కూడా ముందు తల్లి. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఆవిడ, తండ్రి జన్మకి కారణం అయ్యాడు. కానీ మనం ఏ శరీరానికి సన్యాసం అనో ఇంకోటో ఏదో అంటున్నామో, ఆ మొత్తం శరీరం మొత్తం ఇందులో రక్త కణాలు ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు తల్లి శరీరం నుంచే వచ్చాయి, సందేహం లేదు అందులో. అంటే తల్లికి ఎక్కువ రుణపడి ఉన్నాం మనం. అందుకని శ్రీపాద శ్రీబాలప్పుడు దిగంబరుడు ఆయన, ఆయన ఒంటి మీద గోచి పెట్టుకుంది అంగీకరించాల. రమణ మహర్షి కంటే కూడా విచిత్రం అది, గోచి కూడా పెట్టుకోలేదు ఆయన. ఎందుకు వచ్చింది అన్నాడు అంతే ఆయన, ఎందుకు ఆ గోచి అన్నాడు ఆయన, శరీరమే బరువు గోచి ఏమిటన్నాడు ఆయన. శ్రీపాద శ్రీబాలప్పుడు అంటే అంతే. చివరికి ఆయన సన్యాసం స్వీకరించేందుకు తల్లి అంగీకరించకపోతే, అమ్మ నేను పుట్టిన ప్రయోజనం వేరమ్మా, నన్ను వదిలేయి, దయచేసి పిల్లల్ని గండడానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా మంది ఉన్నారమ్మా ప్రపంచంలో, దయచేసి నన్ను వదిలేయండి. ఆ తల్లి మమకారంతో వదలడం ఇష్టం లేక ఎలాగైనా ఆపాలని విచిత్రమైన కోరిక కోరిందండి. పెడతావా, నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి వెళ్ళమందండి, అంత భయంకరమైన కోరిక. ఎవరైనా పరిష్కరించగలరా ఈ సమస్యని? నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి వెళ్ళరా, అందుకేగా నాకు చెబుతున్నావు నేను కాదన్నా పెడతాను అంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా మంచిది, నా కళ్ళ ముందు ఉండాలి. కళ్ళ ముందు ఉంటే కుదరదమ్మా, నా ఉద్యమం వేరు, నా తపస్సు వేరు, నన్ను అర్థం చేసుకో తల్లి అంటే ఆవిడ చేసుకోలేదు, ఆవిడ మమకారం ఆవిడది ఏం కాదంటాం. నేను ఇచ్చిన శరీరం నాకు ఇచ్చి వెళ్ళమంటే, ఈ దేశంలో పుట్టిన మహానుభావుడమ్మ, పిఠాపురంలో ఆయన పీఠం ఉంది, శ్రీపాద శ్రీవల్లభ పీఠం అని, 10-12 ఏళ్ల వయస్సులో ఆ బాలు నిజమేనమ్మా ఇస్తా అని కత్తి పట్టుకొచ్చి చర్మాన్ని ఇక్కడ తోలు ఒల్చేసి తీసుకో 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 అని ఇలా ఒల్చేసుకోవడం ప్రారంభించాయండి. కర్ణుడు కవచకుండలాల కోసం ఒల్చేసినట్టుగా తన శరీరాన్ని, ఇంకా ఆయన కవచము కుండలాలు ఒల్చాడు, ఈయన తోలే ఒల్చేశాడు. నెత్తురు చిందేస్తూ ఉంటే కారిపోతుంటే తల్లి దండం పెట్టి వద్దురా వద్దురా వద్దురా, నేను చూడలేరా, ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండాలరా, వెళ్ళు నాయన అని అనుమతి ఇచ్చిందండి. అది ఈ దేశం, అది భారతదేశం. అంతంత సాహసమూర్తులు పుట్టారండి సన్యాసం కోసం, అంత మమకారమూర్తులు పుట్టారు ఈ దేశంలో శ్రీపాద శ్రీవాళ్ళప్పుడు తల్లి లాంటి వాళ్ళు. ఆ మమకారానికి ఈ దేశమే ప్రసిద్ధి, ఆ త్యాగానికి ఈ దేశమే ప్రసిద్ధి. అందుకే ఈ దేశంలో ప్రత్యణువు పవిత్రమేనమ్మా, ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటపడినా సరే దేశం పవిత్రమే, దేశ పవిత్రతను మనం కాపాడాల్సిందే, అందుకోసమే మన లక్ష్యం. మనం ఏమీ నీరసపడకూడదు, ఆ మహానుభావుడు మనకు తోడున్నాడు, ఆయన తేజస్సు మనకు తోడుంది, ముగ్గురు మూర్తుల తేజస్సు త్రిమూర్తుల తేజస్సులో మనకు తోడుంటుంది. ఈ మఠం హాయిగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నంతకాలం భారతదేశానికి కాదు ప్రపంచానికి వచ్చిన ముప్పు లేదండి ఖచ్చితంగా. ఆ ప్రచారం ఎంత జరిగితే అంత మంచిది, ఎన్ని దేశాలకు వెళితే అంత మంచిది, అందుకోసమే మనమంతా కృషి చేయాలి. అందుకని కమ్మర స్త్రీ పెట్టినటువంటి భిక్ష తీసుకున్నాడండి ఆయన. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువులో పెట్టినా సరే ఆ ధోరణ అలా ఉండడం వల్ల, విష్ణు వంశ కావడం వల్ల, అవతార పురుషుడు కారణజన్ముడు కావడం వల్ల, ఆయన మామూలు చదువులో ఏదో ఆ రోజు ఉండే బళ్ళు ఉన్నాయిగా, ఇంగ్లీష్ వాళ్ళు బళ్ళు అప్పటికే పెట్టారుగా. మొట్టమొదటి స్కూల్ మహానుభావులు కుంభకోణంలో పెట్టారట, తమిళనాడు కుంభకోణంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల మొట్టమొదటి పాఠశాల వచ్చింది, అదే మొత్తం భారతదేశాన్ని మోసం చేసింది. అందుకే కుంభకోణం అంటే మోసం అనే మాట వచ్చేసింది. ఎక్కడైనా కుంభకోణం కుంభకోణం అంటే నాకు అనుమానం, ఇప్పుడు కుంభకోణం ఏమిటి, ఇంకేదో కోణం అనొచ్చగా, అంటే తమిళనాడులో ఉంది కుంభకోణం అని, ఏమిటి అక్కడికి మోసానికి ఏమిటి, అక్కడ ఇత్తడి పరిశ్రమ, కుంభకోణంలో ఇత్తడి సామాన్ అంతా అక్కడే, ఇక అక్కడ తూకాలు ఎవడు పట్టుకోలేడు, దానికి మొత్తం కుబేరుడు దిగొచ్చినా తాసు తేడా ఉంటుంది అక్కడ, అదో మోసం. దానికి తోడు ఇంగ్లీషు వాడు మొదటి పాఠశాల అక్కడ పెట్టాడు, దేశాన్ని మొత్తం ముంచేసింది అదే. ఆ రకంగా కూడా కుంభకోణం సరిపోయింది. ఆ పాఠశాల వ్యాప్తి కాకుండా ఉంటే ఇవాళ ఇంత అవసరం లేదు యాతన పడాల్సి. ఇవాళ వచ్చిన పరిస్థితి ఏమిటంటే, ఇందాక స్వామి నాతో అంటున్నారు మాటలు బాగానే ఉన్నాయండి, అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువు ఉండడం వల్ల మీ సంభాషణ ఎక్కడం లేదు కొంతమంది కన్నా, ఇప్పుడు నేనేం చేయను, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా వీడి కోసం, మళ్ళీ 1వ తరగతిలోకి వెళ్ళి వచ్చిందండి పరిస్థితి. ఒకటి తల్లి గర్భంలోంచి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటే ఇప్పుడు ఈ పాటి భాషా ప్రవాహం ఎక్కదండి, కష్టం అది అర్థం కావడం. పక్కన ఉన్న మమ్మీనో డాడీ అమ్మ అండగా, మమ్మీ వాట్ హీజ్ టెలింగ్ వాట్ హీజ్ టెలింగ్, ఇప్పుడు ఇప్పుడు వెండం మానేసి ఇప్పుడు చెబుతూ కూర్చోవాలి. ఇక్కడ తినడం మానేసి తినిపించమంటే తినిపిస్తామండి, వెండం మానేసి వినిపించమంటే మనం నష్టపోట్లా. ఆ భాష అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా లేకపోతే, చేసుకోగలిగిన పరిస్థితి కూడా లేకపోతే, ఇక మేము మాత్రం చేయగలిగిందేముంది? ఇప్పుడు ఇంతకంటే చిన్నపిల్లల పెట్ట కథల్లో మనం చెప్పలేం కదా సావకాశంగా, అది కూడా పోతుంది వచ్చిన ఇబ్బంది. అందుకనే ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు అంటే, చదువులో పెడితే ఆ చదువులో శ్రద్ధ చూపించరా, ఈ చదువులు మామూలు ఇంగ్లీష్ మాస్టర్లు ఎవరో రావడం ఏదో చెబుతూ ఉండడం ఇవన్నిట్లో అసలు బడికి వెళ్ళేవాడు కాదు, వెళ్ళినా కూడా అలా కూర్చునేవాడు, ఏమిట్లేని గొడవ అన్నట్టుగా ఆయన ధ్యానంలో ఆయన ఉండేవాడు.
ఇతిహాస కథలు ఆ మధ్యలో మాస్టర్ వాడు బైబిల్లోంచి చెప్పినా సరే, హిందూ పురాణాల్లోంచి చెప్పినా సరే, ఎక్కడి నుంచి చెప్పినా సరే, మతపరమైన కథలు దేవుడు సంబంధమైన కథలు మాత్రం చెబితే అలా చెవులు ఆరవించి వినేవాడండి ప్రహ్లాదుడు విన్నట్టే లెక్క. ఇప్పుడు చెప్పండి, ఇటీవల టీవీల్లో చర్చ జరిగింది, గర్భం ధరించినప్పుడు భగవత్ సంబంధమైనటువంటి సీడీలు వినిపిస్తే మంచి పిల్లలు పుడతారు అని గుజరాత్లోనూ ఇతర రాష్ట్రాల్లో కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మంచి ప్రయత్నం అమ్మా, అది ప్రహ్లాదుడి నుంచి మనకి నిదర్శనాలు ఉన్నాయి కదా, అది నిజమేనా జరుగుతుందా అని మూడు బోడుగుళ్ళు ఆరు బట్టదల్లో కూర్చొని చర్చ టీవీలో. అసలు ఏమాత్రము మంచి జరగకుండా అడ్డుకోవడానికి దేశంలో టీవీలు కొన్ని సిద్ధంగా ఉన్నాయండి. మనం హిందూ ధర్మ అభిమానులుగా చేయగలిగిన పని ఏమిటంటే జీవితంలో ఆ టీవీ పెట్టకుండా ఉండడమే మంచిదండి. వాడు అలాంటి వాడని మనకు తెలుసుగా, మనం పెట్టద్దు వీలైనంత వరకు కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేసి అవన్నీ పెట్టనే దశం. ఇది పెట్టకండి, ఇది పెట్టకండి, ఇది పెట్టకండి, ఈ టీవీ చెప్పాలి ప్రత్యేకంగా. ఇదే పని కట్టుకునేదేనండి. ఇప్పుడు అంత చర్చించాల్సిన విషయమా? ఓ తల్లి గర్భంతో ఉంటే అక్కడ భగవద్గీత పెట్టకూడదా? వెంకటేశ్వర సుప్రభాతం పెట్టకూడదా? ఈ పాప్ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ వల్ల అని వీడు మాట్లాడతాడు. పాప మ్యూజిక్ మంచిదా? దాని పేరే పాప మ్యూజిక్, అది పాపం వింటే పాపం, అది అది పుణ్య మ్యూజిక్ కాదు, పాప మ్యూజిక్. అది వినిపించడం దోషం కాదు. సంగీతం వింటే మంచి పిల్లలను అంగీకరిస్తారండి. దైవ ప్రార్థన వినకూడదండి, దైవ ప్రార్థనే ఈ దేశంలో దోషం. అవన్నీ విన్నాడు కాబట్టి, అలా పెరిగాడు కాబట్టి, లక్ష్మీ దర్శనమైంది కాబట్టి, గదిలో ఆయనకి స్వప్నం వచ్చి మహావిష్ణు దర్శనమైంది కాబట్టి, పుట్టినప్పటి నుంచి ఎంత ఖచ్చితంగా ఉన్నాడండి, నాకు ఇది అక్కర్లేదు, నాకు ఈ పాఠాలు అక్కర్లేదు అని బడికెళ్ళడం కూడా మనిషి. నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేనేదో నా దారిని నేను ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు అని ఉపనయనమైనా సరే, శాస్త్రాలు చెప్పిస్తూ ఉన్నా సరే, ఊరికే ఒక కంటను అలా వింటూ ఉండవు అంతే. అది ఏదైనా భగవత్ సంబంధమైన విషయం, వేదమో శాస్త్రమో పురాణమో, అదైతే వినేవాడు. పురాణ కథలు అయితే చాలా బాగా వినేవాడు. అందులో ఉండే తత్వాన్ని గ్రహించేవాడు. ఎక్కడికి మనం కూడా పురాణ కథలో ఎక్కడ పొరపాటు పడతామంటే, కథ వినడం సమస్య కాదు, కథలో ఉండే అంతస్తత్వం ఏమిటి, ఆ అంతస్తత్వాన్ని పట్టుకోగలిగితే అన్ని రకాల బాగుంటే. మొన్న వెళ్ళిపోయినప్పుడు అక్షతదయ వచ్చింది, మీరు గమనించండి, ఆ అక్షతది కథ ఓ పత్రికలో వచ్చింది. నేను చూశాక అంతవరకు నాకు ఆ కథ తెలియదు, ఎక్కడ వినలేదు నేను. అసలు అక్షతది మా చిన్నతనంలో ఎప్పుడు ఇంత గోల్ చేసేవాడు కాదు. అక్షతది కాదు, ధనత్రయోదశి. ధనత్రయోదశి అని పెద్ద ఊరికి ఏదో క్యాలెండర్లో ఉండేది, కానీ ఎవరు హడావుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మధ్య బాగా పెరిగిపోయిందిగా బంగారం కొట్లు వాళ్ళు బాగుపడడం కోసం. అందుకని వాళ్ళు ఇంకా కథలు బాగా ప్రచారం చేసేసి ప్రవచనకర్తలకి పురాణాలు చెప్పి వాళ్ళకి శుభ్రంగా డబ్బులు ఇచ్చేసేసి ప్రచారాలు చేయిస్తున్నారు బాగా, ఎందుకంటే బంగారం బాగా కొంటారు కదా. ఆ కథ పత్రికలో వచ్చిందండి. అది ఎంత చిత్రంగా ఉందంటే, ఆ కథ ఒక ఇల్లాలు, ఆ పెళ్లి చేసుకునే ముందే ఆ అమ్మాయికి భర్తకు ఆయుర్దాయం తక్కువమ్మా, నీకు ఇష్టమైతే చేసుకో లేతే లేదు అంటే, నేను అతన్ని ఇష్టపడ్డాను నా తల్లిదండ్రులు ముందు నిర్ణయించారు. అమ్మాయిని ప్రేమలు అవి తెలియదు కదన్నప్పుడు తల్లిదండ్రులు ఏదో నిర్ణయించారట, వాళ్ళు చెప్పారు, ఆ నిర్ణయం అంతే. నాకు అతనికి రాసిపెట్టి ఉండబట్టి ఆ నిర్ణయం జరిగింది. మీరు చేయండి, ఆయుర్దాయం ఉంటే నేను చూసుకుంటాను, సతీ సావిత్రిలో మాట్లాడింది. చివరికి పెళ్ళైన తర్వాత ఆరు నెలలకో ఎప్పుడో ఆ గడియ రానే వచ్చింది. వస్తే ఈవిడ తన కుల పురోహితుని అడిగి, ఏమిటి పరిష్కారం, ఏమిటి పరిష్కారం ఏం చేస్తే అంటే, నిత్యము నువ్వు భగవత్ ప్రార్థన చేస్తే యముడేవడమ్మా ఇక్కడికి రావడానికి అని చెప్పాడండి. యముడేవడమ్మా, శివుణ్ణి ప్రార్థన చేస్తే ఎముడొస్తాడా తల్లి, నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తల్లి సావిత్రీదేవిలాగే ఆ నమ్మకంతోనే భర్తని మంచం మీద పడుకోమని ఈవిడ కింద కూర్చొని నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమ శివాయ అని జపం చేస్తూనే ఉందండి. అక్కడ పైగా ఏం చేసిందంటే, యముడు అతను పాము కాటు రూపంలో చనిపోతాడని చెప్పారండి. పాములు ఎప్పుడు కూడా రత్నాలు మణులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయి సాధారణంగా. అందుకే రత్నాలు మణులు ఎక్కువ పెట్టుకోవడం మంచిది కూడా కాదు. పాములకు అవి ఇష్టం, పాములు ఎత్తి మీద ఉంటే ఆ కాంతులు ధగధగలు ఉంటే వచ్చేస్తాయండి వెంటనే. అలాగే దీపకాంతులు కూడా పామును ఆకర్షిస్తాయండి చాలా. చీకట్లోకి పాము రావడం కంటే దీపకాంతి మన చోటకి ఎక్కువ వస్తుంది. గుళ్ళో పాము గుళ్ళో పాము అంటారు, అర్ధరాత్రి జరుగుతుంది ఎందుకంటే గర్భగుళ్ళో దీపం ఆరదండి ఎప్పుడు. ఇంకా గుళ్ళో చేరిన పాము మళ్ళీ బయటికి రాదు, ఎందుకంటే ప్రసాదాలు బాగా పెడతారు. మనం ఏదో మహిమనుకుని నాగేశ్వర ఎవరూ రాలేదమ్మా, నాగేశ్వరరావు కూడా రాలేదు, నువ్వు కంగారు పడకు, విచిత్ర కథలు ప్రచారించి. శివరాత్రి నాడు గుళ్ళోకి పాము వచ్చింది, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు గుళ్ళోకి పాము ఎందుకు రాదు, నువ్వు అట్టిపళ్ళు పెట్టా వచ్చింది, పెట్టకు రాదు. ఇంతకు మించి లాజిక్ లేదు అందులో, అనవసర మహిమలు ప్రచారం చేయక్కల్లా. ఇవే మన గోతులో పాడేస్తాయి. ఇల్లు కాలిపోతే పత్రికలో ఫోటో వచ్చిందండి, ఎంత విచిత్రం అంటే కాలిన ఒక దూలం తొండం ఆకారంలో కాలేందు, అందుకని గణపతి. కాలిపోయి వాడు ఏడుస్తుంటే గణపతి అంటావు ఏమిటయ్యా, కాలిన ఒక దూలంలో తొండం కనపడింది, అందుకని గణపతి. గణపతి ఇల్లు కాల్చేస్తాడా, గణపతి కొంపలంటించే రకమా, అంత అజ్ఞానం ఉందండి ఈ దేశంలో. ఇటువంటి మహానుభావులు అవతార పురుషులు అంటే వాడు లాజిక్ లాగుతాడు అక్కడ, అక్కడ మళ్ళీ అనుమానాలు, అక్కడ హేతువాదం.
ఇల్లు కాలిపోయి తొండం కనపడగానే మాత్రం తొండం కనపడింది అంటే గణపతి అనుగ్రహం, కాలిపోతే కాలిపోయింది కానీ తొండం కనపడిందా? వాడికేమో 6 ఎకరాలు అప్పు కనపడిందని వాడు చూస్తుంటే అక్కడ ఈ ఆలోచనలో ఉంటా ఉండవు. అలాగా ఆ అమ్మాయి ఏం చేసిందంటే పావులు రూపంలో వస్తాడు కదా అని తనకున్న సంపదలన్నీ వజ్రాలు మణులు పెద్ద కోటీశ్వరుడు కోడలు కాబట్టి అవన్నీ గుమ్మం దగ్గర పోసేసిందమ్మా. అది ధనత్రయోదశి, గుమ్మం దగ్గర పోసేసింది మొత్తం. అంతేకాదు విపరీతంగా దీపాలు పెట్టేసిందండి గుమ్మం దగ్గర. దీపాలు విపరీతంగా పెట్టేసి విచిత్రమైన కాంతి ఉండేలాగా ధనరాశులన్నీ గడప దగ్గర పోసేసిందండి. ఈవిడ మాత్రం లోపల కూర్చొని పంచాక్షర జపం చేస్తూనే ఉంది. ఆ పాము అక్కడ వరకు వచ్చి ఆ ధనరాశులను చూసి, ఆ రత్నాలను చూసి, ఆ దీపకాంతులను చూసి అలా ఆడుతూ అక్కడే ఉండిపోయి దైవస్వరూపంలో వచ్చినటువంటి పాము మృత్యుదేవతా స్వరూపం కాబట్టి లోపల ఈవిడ శివజపం చేస్తున్న విషయాన్ని గమనించి ఇక్కడికి వస్తే మనకి ప్రమాదం, వెనక మార్కండేయుడు తన్నోడు తగిలింది కదా, అది సరిపోదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కావాలా, నా పాము వెనక్కి వెళ్ళిపోయిందండి, ఆ భర్త బతికాడు, అది ధనత్రయోదశి కథ. ఇప్పుడు ధనత్రయోదశి కథ మీద, హిందూ ధర్మం మీద మనకి నమ్మకం ఉంటే మనం ఏం చేయాలి? ఇంట్లో ఉన్న డబ్బంతా గుమ్మంలో పోయాలి. అలా చేయండి, ఖచ్చితంగా అలా చెయ్యం. ఉన్న డబ్బంతా సేఫ్ డిపాజిట్ లాకర్లో దాచేసి, మణులు కూడా దాచేసి, వజ్రాలు కూడా దాచేసి, ఇంకా ఎక్కడో ఒక పనికి మాలిన గోల్డ్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొనుక్కొస్తాం. అక్కడ ఈరోజు కొంటే పుణ్యం, ఆ రోజు కొంటే పుణ్యం కాదు, గుమ్మంలో పోస్తే పుణ్యం. గుమ్మంలో పోసేసి నోరు మూసి కూర్చోగలవా మనం? అక్కడ మకాం పెట్టాం. అసలు కథ ఏమిటి జరిగింది? అసలు కథ వాస్తవమా కథ పక్కనట్టండి. అసలు కథ ఎందుకు చెప్పారు? త్యాగం చేయమని చెప్పారు. అంటే ప్రాణం ముఖ్యం, భర్త ముఖ్యం, భార్యాభర్తల అనుబంధం ముఖ్యం, ఈ ఐశ్వర్యం ముఖ్యం కాదు. అదండి అందులో ఐశ్వర్యం అంతా గుమ్మంలో పోసి ఎవడ పట్టుకుపోయినా నాకు సంబంధంలా, నాకు భర్త కావాలి. ఇవాళ భార్యాభర్తల మధ్యలో 2 ఏళ్ల కంటే కాపురాలు నిలబడ్డలేదండి. ఓన్లీ 2 రీజన్స్, మనీ ఒకటి, అహంకారం ఒకటి, డబ్బు ఒకటి, అహంకారం ఒకటి, ఈ రెండే కారణాలు. ముందు ధనం, తర్వాత అహంకారం. మరి మళ్ళీ వీళ్ళే కూర్చుని ధనత్రయోదశి నోవు చేస్తారు, ఎందుకంటే చేస్తే పుణ్యం అంటే అంతే, ఎందుకో తెలియదు. అది మనకి డబ్బులు వస్తాయి. ఇటువంటి పిచ్చి కథల్ని ఆయన ఒప్పుకునేవాడు కాదు, పైగా కథలో తత్వాన్ని గ్రహించేవాడు. ఎక్కడికక్కడ ఎవరన్నా క్లిష్టమైన సమస్యల గురించి మాట్లాడు, ఆ కథ అందుకోసం చెప్పలేదు. శివరాత్రి కథ చెప్పింది నువ్వు మొగలు పువ్వు పెట్టద్దని, ఆవు ముఖం చూడొద్దని కాదు, అబద్ధం ఆడొద్దని అని చెప్పేవాడే. అసలు రహస్యం ఇది, అసలు సమస్య అది. సత్యనారాయణవ్రతం కథలోనూ రాజుగారు గొల్లవాడిని అవమానిస్తాడు, గొల్లవాడు ప్రసాదం పెడితే పుచ్చుకోడు. మనకి చాలా తేలిగ్గా ఏం చెప్పేస్తారు కథలో, ఆ రాజు గొల్లవాని ప్రసాదం పురస్కరించగానే ఒక్కొక్క భటుడు వచ్చి వెంటనే రాజా మన రాజ్యమంతయు శత్రువులు ఆక్రమించారని చెప్పగా ఈ రాజు వెంటనే దిగాలు పడిపోయాను, వెంటనే రాజు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి వెంటనే గొల్లవారి దగ్గరికి వెళ్ళి వెంటనే గొల్లవారా వీరు మేము కలిసి వ్రతము చేసేదము అని కూర్చుని వ్రతము చేసి తిరిగి దేవుని యొక్క ప్రసాదము స్వీకరించగానే మరొక భటుడు వెంటనే వచ్చి రాజా మన రాజ్యము మళ్ళీ వచ్చినదని చెప్పాను అనగానే మనం హాయిగా అయ్యి బాబోయ్ సత్యనారాయణ సంమహిమ అంతే. ఆయన ఏదో చదువుతాడు, మనం ఏదో చెప్పేస్తాం. అక్కడ కథలో సారాంశం ప్రసాదం తిరస్కరించడం వల్ల కాదండి, గొల్లవాడు తక్కువ కులం వాడని అవమానించడం వల్ల సత్యనారాయణ స్వామి కోపం వచ్చింది సమస్య. ఎప్పుడు కులభేదాలు మనం మర్చిపోగలుగుతాం, వాళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు అనే మాటలు మానేయగలుగుతామో అప్పుడు మనకి అన్నవరం మెట్లెక్కే అర్హత వస్తుంది. మెట్లెక్కే అర్హత దేవుణ్ణి చూడడం తర్వాత విషయం. ఈ భేదాలు ఇలాగే మనం పెట్టుకుని ఇంకా బాగా చెట్లం కట్టేసుకుని పొట్లం కట్టేసి ఇంకా మన కులం గురించి మనం గొప్పలేవో చెప్పుకుంటూ పుట్టుకతోనే గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ ఉంటే ఎప్పటికీ వచ్చేదేం లేదు అక్కడ. ఇవాళ హిందూ ధర్మానికి ప్రధానమైన ఆటంకం ఈ కుల భేదాలే. అందుకే నేను మొహమాటం లేకుండా చెప్పిన, గడప లోపలే కులం, గడప దాటితే సమాజం అంతే. మనం పెళ్లి చేసుకున్నాం, లేకపోతే వ్రతం చేసాం, పూజ చేసాం, ఏదో మన ఇంట్లో సంప్రదాయాలు మనకు ఉంటాయి, అదేదో చేసుకుంటూ ఆ పద్ధతిలో ఉంటాం అంతే. బయటికి వెళ్ళామంటే అందరూ ఒకటే, ఏమీ ఎక్కువ తక్కువలు మాట్లాడడానికి లేదు. ఇవాళ ఇంకా విపరీతంగా ఎక్కువవుతున్నాయి కుల సంఘాలు. ఆ భేదం పోవాలి ఖచ్చితంగా. అందుకని ఇతిహాస కథల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూలాలన్నీ చెప్పేవాడే. ఆ కథలు వినడం కోసమే జనం వచ్చేవారు ఖచ్చితంగా. అప్పుడే జరిగినటువంటి అనుకోని ప్రమాదం, దానికి కూడా తట్టుకోగలగాలి. తండ్రి క్షుధీరాం అతిసార వ్యాధి కారణంగా మరణాంతమైన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు కూడా ఆ తండ్రి ధైర్యం అండి. మరణావస్థలో ఎవరైనా మానవులు ఎలా ఉంటారండి, వారిని చూడాలని, వీరిని చూడాలని, ఇంకొంచెం తగ్గుకోవాలని. గొంతు క్యాన్సర్ వచ్చినవాడు బాధపడిపోతూ పడిపోతూ డబ్బులు లేకపోయినా సరే 100,000 రూపాయలట్ట ఆపరేషన్ చేయిస్తే బాగుండు, కాస్త ముద్ద లోపలికి వెళ్ళేది. ఇంకెన్ని ముద్దలు వెళ్ళాలి, ఇప్పటికి 80 ఏళ్ళ పట్టి వెళ్ళే ముద్దలు 30 ఎకరాలు వెళ్ళిపోయి. పోనీ వయస్సు అంటే 80 ఏళ్ళు, పూడేం వీడేం 25 ఏళ్ళు కుర్రాడు కాదు. పోనీ బ్రహ్మ 70 ఏళ్ళు రాని, 80 ఏళ్ళు రాని, ఇంకేదైనా రాగానే ఇక్కడ కాదు కానీ అమెరికాలో బాగా చేస్తారు. ఏమిటి క్షవరమా ఆపరేషనా? అమెరికాలో బాగా చేస్తారు క్షవరం.
ఇప్పుడు 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతికా, 70 ఏళ్ళు బతికా, ఇంకో 10 ఏళ్ళు ఇంకో 2 ఏళ్ళు బతకపోతే నష్టమేమిటి అని ఆలోచన లేదండి. ఇంకా ఏదో ఆపరేషన్ చేయించి లోపలికి ఒక గొట్టం పెట్టేసి అందులోంచి ఒక కాఫీ ఒకటి పోసేసి ఆ టేస్ట్ సిప్పు చేద్దామని వీడికి. కానీ ఆయన తండ్రి ఎంత గొప్పవాడు అంటే ఆ అతిసారం వ్యాధిని ఏమీ లెక్క పెట్టలేదు. చివరి క్షణం వరకు కూడా రామ 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 అని అపూర్వమైన తారకనామం నడుస్తూనే ఉందమ్మా. ఆ రామనామం జపిస్తూనే ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి ఏ స్థితి కలిగి ఉంటుందో మనం వేరే ఏం చెప్పక్కర్లేదు. ఇంకా అది ఆ తండ్రి మరణించిన విధానం. అటువంటిది చూశారండి కొడుకు స్వయంగా. మరో రకంగా ఎందుకుంటారండి? అప్పుడు ఆ చివరి క్షణాల్లో రామనామం జపించాలి అంటే మన మనసులో ఎలా ఉండాలి? చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అప్పుడు ఒక్కసారి రాదుగా. అందుకే రామకృష్ణ పరమహంస తన బోధనల్లో ఓ చోట చెబుతారు, ఏమండి చాలామంది రామనామం జపిస్తూ ఉంటారు, రామకోటి కూడా రాస్తూ ఉంటారు, వాళ్ళకి మోక్షం ఖాయమా అండి? రామకోటి రాస్తే మోక్షం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు అసలు ఇక కోటి కూడా అక్కర్లేదు, రామ అంటే చాలు ఇక అయిపోయినట్టే. ఇక 3 సార్లు కూడా అక్కర్ల, ఒకసారి కూడా అంటే చాలు, రామనామం చాలా పవిత్రం. రాముడు వెళ్ళిపోయాడు, రామాయణం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ కష్టాలు వెళ్ళిపోయాయి, ఆ రామ ఒకటి మిగిలింది మన ప్రాణానికి. అది అంటే చాలు, వింటే చాలు, కోటి రాస్తే చాలు, ఆ పుస్తకాలు మళ్ళీ ఓ స్తూపం ఓ చోట పెడితే చాలు అని చెబుతున్నారు కదా. దానికి పరమహంస చెప్పారండి, రామకోటి రాస్తే మోక్షం వచ్చినట్టేనండి, రామనామం జపిస్తే మోక్షం వచ్చినట్టేనండి. చక్కని ఉదాహరణ చెప్పాడు పరమహంస. బోధనల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే ఇంట్లో వంటింట్లో ఉండే ఉదాహరణలు కూడా పట్టుకొస్తాడు ఆయన. మొత్తం జీవితం అంతా దర్శనమైంది. ఓ చిలక ఉంటుంది అబ్బాయి, రామ రామ అంటుంది కదా అస్తమానం, మరి దానికి మోక్షం రావాలి కదా అన్నాడు ఆయన. రామ నేర్పామండి, రామ అంటుంది అది నిజమేనండి అంటుంది కదా. అలా కాదు, నువ్వు ఎప్పుడూ రామ రామ అంటుంది. ఒక జమీందారు ఉంటాడు, ఆయన ఇంట్లో చిలక ఉంటుంది. మా చిలక ఎప్పుడూ రామ 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 అంటుంది అని చెబుతాడు గొప్పగా ఆయన. దాది ఏదో పూర్వజన్మలో ఏ ఋషు అంటాడు, వచ్చినవాడు తక్కువ వాడు కాదు. పూర్వజన్మలో వాల్మీకి, వాల్మీకి ఈ కర్మ వచ్చింది వీడింటో పుట్టడం. ఇప్పుడు వాల్మీకి రామాయణంతోనే మోక్షం పొందుతాడు, మళ్ళీ వీడింటో చిలక కింద వీడి పిలక కింద పుట్టాల్సిన కర్మ ఆయనకి లేదు. కానీ వీడు చెప్పేస్తాడు పూర్వజన్మలో వాల్మీకి అయి ఉంటాడు, లేకపోతే శుకుడు కూడాను, శుకుడు కూడా మళ్ళీ జన్మత్తరం, ఇంకా భాగవతం అనవసరం. ఎందుకంటే సుఖం చెరుక కదా, అందుకని శుకుడు మళ్ళీ పుట్టుంటాడు. ఎందుకంటే శుకుడు వీళ్ళింట్లో చిలక రూపంలో ఉన్నాడని వీడికి అహంకారం విషయం అది. దానికి పరమహంస ఏం చెప్పారంటే ఆ చిలక రామ 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 అంటుంది అని అంటున్నారు కదా, మామూలుగా అండం కాదయా, పిల్లొచ్చి దాన్ని పట్టుకున్నప్పుడు ఏమంటుందో వినమన్నాడు. అది విషయం, పిల్లొచ్చి చిలకను పట్టుకున్నప్పుడు మొయ్యో అంటుంది కానీ రామ అందండి అది, ఓమై గాడ్డన కూడా అందండి అది. అంచేతనే మరుజన్మను నిర్ణయించేది ఏది అంటే మృత్యు సమయంలో మనిషి ఏ అవస్థలో ఉన్నాడు. ఏం అనడం కాదు, అనడం మనం ఎందుకంటే టేప్ రికార్డు పెడితే అంటుంది, కుదరదు. నీ దృష్టి దాని మీద ఉందా, నీ మనస్సులో ఆ నామం ఉందా, నీ మనస్సులో రాముడు ఉన్నాడా సీతారాములు ఉన్నారా, నువ్వు రామస్థానానికే వెళ్ళాలని కోరుకుంటున్నావా, అదే ఉంటే అది జరుగుతుంది. ఏ సంకల్పిస్తే అదే, ఆ క్షణం సంకల్పం చాలా ముఖ్యం. కానీ ఆ క్షణం సంకల్పం జరగాలంటే ఎలా ఉండాలి మనం? దంతంబులు పడనప్పుడే, తనువు నందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోజనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్ మేన చెరింపనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వల నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. పళ్ళన్నీ ఊడిపోకముందే, జుట్టు తెల్లబడిపోకముందే, ముసల్తనం వచ్చేసింది, ముసల్తనం వచ్చేసింది, ఈ మధ్య ముడతలు కూడా వచ్చాయి అని నలుగురు అనకముందే భగవన్ నామస్మరణ బాగా అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఈ ముడతలకి, ఈ తెల్ల వెంట్రుకలకి బ్యూటీ క్లినిక్లు వెళ్ళి లక్షలు తగలేసేయాల్సిన అవసరం లేదు. ఇవాళ వాటిని పోషిస్తున్నాం మన ఊరికి. ఇక్కడ ఇక్కడ ముడత వచ్చింది అనగానే వెంటనే ప్రకృతి వైద్యం, ఆనపకాయ చెక్క దోసకాయ ముక్క పెట్టి తయారు. ఇక్కడ ఇప్పుడు ముడత వస్తే ఏమైంది? ఎందుకంటే ఎవరో ఆంటీ అన్నారు, లేకపోతే అంకుల్ అన్నారు, ఏదో ఒకటి అంటారు పోనీ. ఆంటీ అంటే మంచిదే, యాంటీ అనలేదు కదా. యూఆర్ నాట్ యాంటీ, యూఆర్ ఆంటీ. మన వయసును బట్టి అంటారండి, వాడికి ఎలా అనిపించింది అంటాడు, దానికే ఉంది పెద్ద విషయం. అది మొన్న ఆవిడ ఫోన్ చేసి నాకు అన్నయ్య గారు ఉంది, ఆవిడ కంఠం చూస్తే నాకు అనుమానం వచ్చింది 80 ఏళ్ళు పైన ఉంటాయని. అయినా నా పరిశోధన నాకు ఉందిగా, అమ్మ మీ వయస్సు ఎంత అన్న, అంటే మొన్న 80 వచ్చింది సంతోషం తల్లి, నీకు నన్ను అన్నయం చేసావు, నాకు ఇంకా 58, అందుకని నీకు నేను ఎంత పెద్ద రకం. అంటే 80 ఏళ్ళ ఆవిడకి కూడా తాపత్రయం ఏమిటి అంటే గరికపాటి నరసింహరావు గారి కంటే నేను చిన్నదాన్ని. ఆ విషయం చెప్పు. అంటే 80 అనే మాట గుర్తు రాగానే మృత్యు గుర్తొస్తుందండి, అందుకని నేను ఇంకా చిన్నదాన్ని. అంటే పర్వాలేదమ్మా, నేను 85 అనుకుంటానులేండి, పర్వాలేదు నాకు. ఇక్కడ మీరు కూడా నన్ను అన్నయ్య అన్నకి ఇంకేమిటి, నాకు అనుమానం. ఆ కంఠం వణుకుతోంది, విపరీతంగా వణుకుతోంది ఆవిడ. రేపో ఎల్లుండో ఖాయం, బహుశా ఇప్పుడు ఉందో లేదో కూడా అనుమానం. ఫోన్ వచ్చి 6 నెలలు అయింది నాకు, అవన్నీ ఉంటాయి మనసులో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, వెళ్ళిపోయే ఉంటుంది. ఆవిడకి కూడా నేను అన్నయ్యనంటే
ఎంత తాపత్రయపడిపోతున్నామండి మనం వయసు కోసం. ఇప్పుడు రాదా, ఆగుతుందా, క్యాలెండర్ ఆగుతుందా మన గురించి? గడియారం అంటే ఆపేస్తాం, క్యాలెండర్ అంటే తీసేస్తాం. కాలపురుషుని ఎక్కడ ఆపుతారు? దాన్ని సహజంగా తీసుకోగలగాలి. అందుకని వాటిని అలా భావించాడు కాబట్టి ఆయన ఇవన్నీ పెట్టుకోవాలి. తండ్రి మరణాన్ని చాలా సహజంగా తీసుకున్నారా? ఆ తండ్రి కూడా అలాగే వెళ్ళిపోయాడు, ఆ తల్లి అలాగే ఆ దుఃఖాన్ని భరించింది. ఎవరైనా వెళ్ళిపోవలసింది, దాని గురించినటువంటి చింత పెట్టుకోకూడదు. ఈయనకి చదువు మీద దృష్టి లేకపోవడానికి మరో కారణం అండి, ఆవేళ కంటే ఈవేళ ఇంకా ఎక్కువ ఉంది ఇది. ఆవేళ కూడా ఉందంటే నేను ఆశ్చర్యపోయేవారు బాబు, 1850 ప్రాంతాల్లోనే సమాజం ఎలా ఉందా అని. శాస్త్రాలు బాగా చదివిన పండితులు రకరకాల వ్యామోహాలకు లోనవ్వడం, కక్కుర్తులు పడ్డం, చాపల్యాలతో ఉండడం చూసి ఈయనకి చదువు అంటే విరక్తి వచ్చింది. ఇంత చదువుకున్నారు, 3 శాస్త్రాల్లో పండితులని చెబుతున్నాడు, ఫలానా అమ్మాయి కోసం తాపత్రయపడిపోతున్నాడు మనిషి, గింగిల్లు తిరిగిపోతున్నాడు ఆవిడ కనపడగానే, ఎందుకు ఈయన శాస్త్రాలు పనిలేక ఇక్కడ. ఇవన్నీ ఆ అందం ముందు దిగజారినట్టే కదా. ఆ అందమైన స్త్రీ ఎవరో కనపడగానే ఈయన తాపత్రయపడిపోయి పనిగట్టుకుని మాట్లాడేస్తున్నాడు అంటే ఇంత ఇన్ని శాస్త్రాలు వృధాయే కదా. అంచేత మన్మథ శాస్త్రం ముందు ఈ శాస్త్రాలు ఇవి మిగిలినట్టే కదా. అంచేత ఇవి చదివి ఉపయోగం ఏమిటి? మళ్ళీ ఓసారి మన పరీక్షించుకోవాలా, ఆయనకంటే గొప్ప పండితులవా మనమేమన్నా? ఇది మనం ఇవాళ చదువుల పేరు మీద జరుగుతున్న చోట మనం ఇలాగే ఆలోచించాలండి. ఈ ఇంగ్లీషు చదువుల్లో ఎలాగూ ఇలాంటివి లేవు. మీరు అధ్యాత్మ విద్యలు వేదశాస్త్రాలు చదివిన వాళ్ళని కూడా గమనించండి. స్త్రీ పురుష వ్యామోహాల గురించి నేను వాళ్ళ విషయంలో విమర్శించలేను, నాకు అంత సాహసం లేదు. కానీ డబ్బు చాపల్యాలు మాత్రం చాలామందిని వదలడం లేదండి, వేద పండితులను కూడా, శాస్త్ర పండితులను కూడా. ఇప్పుడు కూడా వేద పండితుల సభ జరిగితే నీకెంత ఇచ్చారు, నాకెంత ఇచ్చారు, ఎంత ఏడిచాడు, ఏమిటి అంత ఏడవక, ఈ మాటలే వస్తాయండి. నువ్వు ఎందుకు చదువుకున్నావు వేదం? నకర్మణాన ప్రజయాధనైన త్యాగేనైకే అని చదువుకోలేదా? మరి పావలా త్యాగం చేయలేనాడవి, ప్రపంచాన్ని ఎలా త్యాగం చేస్తావయ్యా? ఈ పండితుల్లో కూడా ఈ వ్యామోహాన్ని చూసేయడానికి విరక్తి వచ్చేసింది అయ్యి బాబు. ఈ చదువులు మనని ఉద్ధరించకపోగా ఇంకా దిగజారుస్తాయన్నమాట. అంటే చదవలసిన చదువేదో ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత, అది చదవాల్సిందే ఖచ్చితంగా. సరిగ్గా 4 నామాలు మీరు గమనించండి. ఆ లలితా సహస్రం లాంటి వాటిలో రహస్యాలు కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తూ తెలుస్తాయి. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత, ఆ వరసలో కాదు, కింద నుంచి వెళ్ళాలి. కామసేవిత ఏ నమః, శ్రీవిద్య ఏ నమః, మహావిద్య ఏ నమః, ఆత్మవిద్య ఏ నమః. ముందు కామసేవిత, కోరికలు తీర్చుకోవలసింది. కోరికలు తీరకుండా మనిషికి సరైన విరక్తి కలగదు. కొన్ని కోరికలైనా తీరాలి, అన్నీ అలాగే ఉండిపోతే సగం విరక్తి అంటాను. ఆ నాటకాలు వద్దు, కొన్ని కోరికలు తీరవలసింది. అందుకని ఒక మనిషికి బ్రహ్మచర్యంలో ఉండగా అసలు పెళ్ళి ఏమిటో చూడాలి, స్త్రీ ఏమిటో చూడాలి, పురుషుడు ఏమిటో చూడాలి, పిల్లలేమిటో కనాలి అని మనస్సులో గాఢంగా ఉన్నప్పుడు పైకి ఎవరి బలవంతాల మీదో బ్రహ్మచర్యాలు పాటించడం, సన్యాసాలు స్వీకరించడం పనికిరాదు. ఎందుకంటే ఎంత సన్యాసం స్వీకరించినా వేదాంతం నిజంగా వంటబడుతుందని చెప్పలేము. 1000 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 కాపురం చేస్తే ఇద్దరికీ టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది, ఎవడూ చెప్పక్కర్లేదు. అంచేది ఒక రకంగా వారికంటే మనమే గొప్పవాళ్ళం. అంటే ఆ వైరాగ్యం మనకు వచ్చేస్తుంది అనుభవంలో. పైగా వారికి అనుభవం లేదు పాపం, బెళ్ళం పిల్లలు లేరు కదా, ఆ కష్టాలు వారికి తెలియవు, ఇంకేమైనా తెలుసునేమో. కానీ మనకు అవి కూడా తెలుసు శుభ్రంగా. ఒక క్షణం భార్య అనుగ్రహం, ఒక క్షణం ఆగ్రహం, ఒక క్షణం ఈ భర్త గారి అనుగ్రహం, ఇంకొక క్షణం ఆగ్రహం, ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియదు. క్షణే తుష్టా, క్షణే రుష్టా, వితుష్టాస్తు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అంటారు సంస్కృతంలో. ఓసారి కోపంగా ఉంటాడట, ఓసారి ఏదో అనుగ్రహించినట్టు మాట్లాడతాడట, మళ్ళీ క్షణం ఎలా మారతాడో తెలియదుట. ఈ తన మనస్సు తాను క్రమశిక్షణలో పెట్టుకోలేని వాడు ఎన్ని జన్మలెత్తినా ఒకటే వాడితో కాపురం దండకని చెప్పారు. వీడు ప్రసాదోపి భయంకర, వీడు ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడినా ఇబ్బంది, ఎందుకంటే ఆ ప్రేమతో ఏమంటాడో తెలియదు, మళ్ళీ రేపొద్దున ఎలా ఉంటాడో తెలియదు. అంత స్థిరత్వం లేకుండా ఉంటే ఎలాగండి? పోనీ ఓ మాట అంటే అంటే అన్నాడు మా ఆయన, మనస్సు మంచిది, కాసేపు అలా అంటాడంతే తర్వాత బాగుంటాడనే నమ్మకమైనా ఉండాలి కదా. ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియపోతే ఎలాగా? అందుకని ఈ చాపల్యాలు, ఈ వ్యామోహాలు పండితుల దగ్గర కూడా చూస్తుంటే ఆయనకి ఆ రోజుల్లో ఉన్నవి అవే వేదశాస్త్రాలు కదా, విరక్తి సహజంగానే కలిగిందండి. ఏం వద్దు, ఏం వద్దు, ఇవన్నీ అనవసరం, ఇవన్నీ అనవసరం. ఎందుకంటే గ్రంథాలు నేర్చుకోవడమే సమస్య కాదు, మనం కూడా అనుకుంటాం ఏం చదివే మనం, గరికపాటి వారు బోడు చదివారు, ఇతర ప్రవచనకర్తలు కూడా బ్రహ్మాండంగా చదివేశారు ఆయన శాస్త్రం, అది ఛాందోగ్యోపనిషత్ చదివట్టే, బృహదారంజకం చదివట్టే. నేను చదివిన మనిషిగానే చెబుతానండి, ఇవాళ చదివాననే ఆనందం నాకు ఉందమ్మా. కానీ చదివిన మనిషిగా చెబుతున్నా, ఈయన జీవిత చరిత్ర చదివాక ఓ 20 క్రితం అది చదువు ఉంటే ఇంకేం చదవక్కర్లేదని నాకు తెలిసి ఉండేది అనిపించింది. వీరి కోసమని నేను దగ్గర పెట్టుకుని నా ప్రణాళిక నాకు ఉంది కాబట్టి 2 మాట్లాడాలంటే నేను 2 చదవడం మొదలుపెట్టా. దానికి రోజుకు 1-2 సమయం కేటాయించుకుని ప్రయాణాల్లో కూడా నాతో కూడా పెట్టుకుని ఇంతలావు పుస్తకం రోజుకు 2 కేటాయించి
దానికి కేటాయించుకో, ఇల్లాలు సాక్ష్యం చూస్తున్నాం. ఏమిటండి ఇప్పటి నుంచి ఆ పుస్తకం పట్టుకురాంది, నెలాళ్ళ తర్వాత మాట్లాడాలన్న, ఎంత శ్రద్ధో అంది వెంటనే. చిన్నపిల్లలాగేనండి, లేదా మొత్తం చదవాలి, మనం మొత్తం చదవాలి. దాన్ని అన్వయించేసి చెప్పే విధానం వేరు, ప్రజెంటేషన్ విధానం అంతా వేరు, పుస్తకం అంతా ఎవరు అప్పగించరు ఇక్కడ. కానీ దాన్ని చదవకపోతే పూర్తి ఆలోచన రాదు దానికి. చదివాం, చదువుతుంటే నాకు ఎక్కడికెక్కడ ముఖ్యంగా నిర్వికల్ప సమాధి గురించి, అద్వైత తత్వాన్ని గురించి వివరించిన చోట తోతాపురి దగ్గరికి వచ్చి గాజు పెంకుతూ ఇలా గుచ్చి దాని మీదే పెట్టు దృష్టి ఎందుకు కలగదు నేను చూస్తా అని తాళమీద చెడిపోతే, ఈయన 3 రోజుల పాటు అక్కడి నుంచి కదలలేదు అన్న సంఘటన మన విజయవాడలో నేను కార్యక్రమానికి వెళ్ళి అక్కడ హోటల్ గదిలో ఉండి చదివితే నిజంగా స్వామి పాదాల మీద ఒట్టేసి చెబుతున్నారండి. సాయంత్రం సభకు కూడా వెళ్ళద్దు అనిపించింది నాకు. ఎగ్గొట్టినా మంచిది, ఏమనుకున్నా మంచిది, ఇదేదో చూడాలి. అంత తపన కలిగిందండి, అంత తాపత్రయం కలిగింది. ఆ జీవిత చరిత్ర ఎంత గొప్పది అంటే అది చదివితే ఇంకేం చదవక్కర్లేదు మీరు, ఆ సంతృప్తి కలుగుతుంది. పైగా జీవిత చరిత్ర చదవడం, అర్థం చేసుకోవడం మిగిలిన వేదశాస్త్ర గ్రంథాల కంటే చాలా తేలిక. అందులో ఘట్టాలన్నీ ఉంటాయి కదా, అన్వయించేసి చెబుతారు. ఉపనిషత్తులు అవి అర్థం కావాలంటే కష్టం, పెద్ద వాదనలు ప్రతివాదాలు ఉంటాయి. ఇక్కడ అవేం ఉండవు, హాయిగా సంఘటనలే ఉంటాయి. అందుకని అది చదివిన తర్వాత నాకు అనిపించదు, 50 ఏళ్ల క్రితమైనా ఈ పని చే పోని 30 ఏళ్ల క్రితమైనా ఈ పని చేసి ఉంటే ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సారాంశం ఏదంతా, ఆ నిర్వికల్ప సమాధి అనేది ఒక్కటి చివరికి పొందలేకపోతే ఇవన్నీ దేనికి, ఇన్ని శాస్త్రాలు చదవడం, నేను మాత్రం రోజుకో గంట కేటాయించుకుంటా 10 గంటలు చదువుతా అని చెబుతూ ఉంటానే దాని మీద నాకు ఈ మంచి విరక్తి కలిగింది. ఇంత చదివాం కదా, అంతా చెప్పింది ఏమిటి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, అది ఒక్కటి మనం పట్టుకోలేకపోతే, ఆ మిథ్య అనే విషయాన్ని ఖచ్చితంగా పట్టుకోలేకపోతే ఎందుకు, ఇది అది ఆయన కలిగిందండి. అందుకని ఆయన గ్రంథములన్నీ నేర్చుకుని కంఠము సొంటైపోవనర్చు మోహాంధులు, ఎంత పండితులైనా కూడా వారు మోక్షం పొందుతారని చెప్పలేవండి. గ్రంథములన్నీ నేర్చుకుని కంఠము సొంటైపోవనర్చు మోహాంధులు, తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము కుర్పలేక, తాము చెప్పు కథలందలి నీతికి జీవితాన సంబంధము కుర్పలేక, పొడిమాటలు బల్ కుదురెంతసేపు, పొడిమాటలు బల్ కుదురెంతసేపు, ఛీ గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధము అంటూనే, గంధపు మోపు మోయగల గాడిదమేన సుగంధం అంటూనే. ఓ గాడిద బరువులు మోస్తుంటే దాని మీద 100 కేజీలు గంధపు చెక్కలు పెట్టినా 100 కేజీలు పేడ పెట్టినా దానికి తేడా తెలియదమ్మా, మోస్తుందంతే. ఆ పేడ అంటినట్టే ఈ గంధం కూడా దానికి పెట్టింది, అది గంధం అని దానికి తెలియదు. గ్రంథాలు ఎక్కువ చదివితే ఏదో అవుతుంది అనుకోకండి, గ్రంథసారమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని పట్టుకోగలిగినప్పుడే అసలైన సాధన ఫలించినట్టు లెక్క. అది తెలిసినవాడు కాబట్టి ఆయన ఈ చదువుల మీద వ్యామోహం కోసం తాపత్రయపడలేదండి, వెంటనే దీని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఆయన ఈ పండితులు చర్చలు జరుగుతూ ఉంటే అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయి ఆడవాళ్ళు ఎక్కడైనా పల్లెటూరు వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని ఏదో ఒత్తులు చేసుకుంటూ ఏదో పాటలు పాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న శివపురాణంలో కచ్చది వేనా కచ్చెప్పేవాట. ఈ మొత్తం పురుష పొంగవులందరూ పండితులందరూ ఉన్న చోట ఈయన పేరు సంపాదించుకుందామనే తాపత్రయం లేకుండా ఆ ఆడమలయాళం ఉన్న చోటకి వెళ్ళి వాళ్ళకి ఏవో కథలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటండి? అసలైనటువంటి కథ నిజంగా పురాణ కథ తెలిస్తే వెంటనే అమల్లో పెట్టే లక్షణం ఎప్పుడూ మానవ జాతిలో యువకుడికి ఉంటుందండి, ఎంత వయస్సు వచ్చినా స్త్రీకి ఉంటుందమ్మా. స్త్రీలు ధన్యులు, మీకు నమస్కారం. స్త్రీ మనస్సుకి నచ్చడమే ఆలస్యం అండి, వెంటనే ఆచరణలో పెడతారండి. పురుషుడికి నచ్చుతుంది వెంటనే వదిలేస్తాడు, అలాగ అనేక నచ్చుతూనే ఉంటాయి అని వదిలేస్తాడు. ఆడవాళ్ళకి అలా కాదండి, ఒక చివరికి ఒక కూర లాంటిదో పిండి లాంటిదో పిండి వంటో చట్నీయో ఏదైనా టీవీలో చూసి వాళ్ళకి నచ్చితే సాయంత్రానికి అది చేసేవలసింది, ఇంట్లో మొగుడు ప్రాణం పోయినా సరే పట్టుదల అంతే. నాకు తెలిసింది నేను చెయ్యాలి, నేను ఎందుకు చేయలేను దాన్ని, అసలు వచ్చేస్తుంది వెంటనే. అంత పట్టుదల మొగాడు ఉండదండి, ఎక్కడొక్కడ వదిలేస్తాడు, బద్ధకాలు ఎక్కువ వదిలేస్తాడు. స్త్రీ అలా వదులుదండి, ఎటు వచ్చే సమస్య ఏమిటంటే ఆవిడకి నచ్చడమే కష్టం. ఆ నచ్చడం ఏది నచ్చుతుందో, ఎందుకు నచ్చుతుందో, ఎవరు నచ్చుతారో ఏం మనమేం చెప్పలేము, అదంతా ప్రకృతి లక్షణం. ఎందుకంటే స్త్రీ స్వరూపమే ప్రకృతి, ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సరిగ్గా అందుకే ప్రకృతిలో మార్పులు ఉంటాయి, మీరు గమనించండి. గ్రీష్మ ఋతువులో ఒకలా ఉంటుంది ప్రకృతి, వసంత ఋతువులో ఒకలా ఉంటుంది, వర్ష ఋతువులో ఒకలా ఉంటుంది. స్త్రీ శరీరంలో కూడా నెల నెలా మార్పులు ఉంటాయి, పురుషుడు స్తంభం, ఏమీ మార్పు ఉండదు, జీవితం అంతా ఒకటే. శరీరంలో మార్పులు ఉన్నట్టే స్త్రీ మనస్సులో కూడా మార్పులు ఉంటాయి. అందుకే త్రిగుణాత్మక ప్రకృతే స్త్రీ కాబట్టి తెలుగులో చక్కని మాట, తెలుగు వాళ్ళమైనంత గర్వించాలి. స్త్రీ అన్న పదం చూడండి, సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, కింద రావత్తు రజోగుణం. స్త్రీ త్రిగుణాత్మక ప్రకృతి.
మీరు ఉమెన్ అనండి, లేడీ అనండి, గర్ల్ అనండి, ఈ మీనింగ్స్ రావండి, ఈ అర్థాలు రావు ఇక్కడ. ఎవరికి అర్థమంతే అది, ఇది అర్థవంతమైన భాష. స్త్రీ సకారం తకారం రకారం సరిగ్గా, పైగా సకారమే పైన అంటే ప్రతి స్త్రీయే కాదు ప్రతి పురుషుడు కూడా సత్వగుణం పైన ఉండేలా చూసుకోవాలి. రజస్తమో గుణాలని కింద పెట్టుకుంటా అవి అవసరం. తమోగుణం అంటే నిద్ర, నిద్రపోకుండా ఎలా ఉంటాం. రజోగుణం అంటే చురుగ్గా పనిచేయడం, చురుగ్గా పనిచేయకపోతే జీవితం ఎలాగంటే పనిచేయాలి. కానీ ఆ చురుకుతనం నా ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉండకూడదు. యాక్టివిటీ మంచిదే, ఓవర్ యాక్షన్ మంచిది కాదు. రజోగుణం మంచిది, యాక్టివిటీ, యాక్టివిటీ ఓవర్ యాక్షన్ కాకూడదు. అలాగా స్త్రీ అనేటువంటి తత్వం చూసుకోండి. అది అది తెలిసినవాడు కాబట్టి అందుకే స్త్రీ త్రిగుణాత్మక ప్రకృతి స్వరూపం కావడం వల్ల ప్రకృతి ప్రతి చిరుగాలికి స్పందిస్తుంది. ఒక మొక్క దగ్గర మీరు నిలబడండి, ఎంత చిన్న గాలి ఎలా వీసినా సరే ఆకాడు. ఆ స్త్రీకి ఆ లక్షణం ఉంది. కానీ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు స్పందిస్తారు. ఒక చిన్న ప్రశంస చాలు. నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు ప్రశ్న, ఏమండి ఆడవాళ్ళకి నగలు చేయిస్తే సంతోషిస్తారా, స్త్రీ మంచి చీరలు కొంటే సంతోషిస్తారా, లేకపోతే వంటింట్లో ఇంటి పనులో వంట పనులో సహకరిస్తే సంతోషిస్తారా అన్నారు. ఇవేమీ అక్కర్లేదు, అనుభవం మీద చెబుతున్నాను, ఏ పని చేయక్కర్లేదు మగాడు. గంటకోసారి వంటింట్లోకి వెళ్ళి వాళ్ళని పొగిడితే చాలు, బ్రహ్మాండంగా ఆనందిస్తారని చెప్పారు. గంటకోసారి బాగున్నావు బాగున్నావు నీ వల్ల నేను ఇలా ఉన్నా అంటే మన అట్టకాయ వేపుడు, మన వంకాయ బసరు, మన ఖాయం గొడవలేదు. ఇంకా మన అన్నం పరవానం, మన ఖాయం. దీనికి శ్రమ పడడం ఎందుకండి? అంటే స్పందన, అదేదో పొగర్త రాసించడం కాదు. అలాగే ఏదైనా ఒక మాట తేడా వచ్చింది అనుకోండి, ఆ చిన్న మాటకు కూడా అలాగే బాధ వస్తుంది. చిన్న మాట ఏది, చాలా చిన్న విషయం. మొగాడు అన్నది చాలా చిన్న మాట, కానీ అతని దృష్టిలో అది చిన్నది, ఆవిడ దృష్టిలో అది చాలా పెద్దది. ఏ ఈ మాత్రం కోరిక అలా ఉమానచ్చు కదా, అలా మొహం మీదే కాదండం ఎందుకు అంటారు. మరి వాడికి అనిపిస్తుంది అనేసాడు వాడు, వాడు ఆలోచించడు. కానీ మొహం మీద కాదండం ఎందుకు అనేదో అనిపిస్తుంది. ఇది స్త్రీ స్వభావం. అది తెలిసినవాడు కాబట్టేనా ఇంతమంది మొగాళ్ళకి వీళ్ళకి చెప్పడం కంటే వాళ్ళకి ఆ పురాణం ఆడవాళ్ళకి చెప్పడమే మంచిది అనుకున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి అది మనసులో పడింది అనుకోండి, వెంటనే బిడ్డలకి చెప్పేస్తారు. పైగా మనకి సంస్కృతిలో చెప్పింది నిజమండి, పురుషుడు విద్య నేర్చుకుంటే పురుషుడు ఒక్కడే నేర్చుకున్నట్టు, స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమైనట్టు. అప్పుడే ఇంకో మాట చెబుతున్నానమ్మా, నాకేం మొహమాటం లేదు, పక్షపాతం లేదు. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతమైనట్టే అన్నప్పుడు స్త్రీ ప్రవర్తనలో తేడా ఉంటే కుటుంబం మొత్తంలో తేడా వస్తుందమ్మా, జాగ్రత్తగా ఉండాల్సింది. ఇది అక్కడ కూడా వర్తిస్తుంది. మగాడితో పోల్చుకోవద్దు. నేను ఎవరిని సమర్థించట్లే, కానీ తేడా ఎప్పుడూ ఉంటుంది. అక్కడ తల్లి ప్రవర్తనలో తేడా ఉంటే బిడ్డ భరించలేదు, వాడిని లోకమంతా ఆక్షేపిస్తుంది. మనం విద్యావంతులైతే కుటుంబం అంతా విద్యావంతులైనప్పుడు మనం ప్రవర్తన బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది, అది చెడిపోతుంది. మొగాడి కంటే చెడిపోవడం కంటే ఆడదాని వల్ల ఇంకాస్త చెడిపోతుంది. మొగాడికి ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా ఏదో మొగాళ్ళందరూ అంతైనా సరిపెట్టుకుంటారు. అదే వాళ్ళ ఆడాళ్ళకి వచ్చిందనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? హైదరాబాద్ నగరంలో మఠంలో మాట్లాడుకునే మాటలు కావు, అన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్న వాళ్ళంతా మహిళలు ఎక్కువగా ఉన్నారు ఈ మధ్యన. పైగా ఎన్ని మాటలు ఎన్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, పోలీసులు తిడుతున్నారండి పట్టుకున్నందుకు. నేను వాళ్ళ అమ్మాయిని, వీళ్ళ మేనకోడలు, నన్ను పట్టుకుంటావు, ఏమిటి నీ గొప్ప? ఇవి ఆడవాళ్ళ నోటొస్తున్నాయండి. దుర్వ్యసనాలన్నీ స్త్రీలకు పట్టాయమ్మా ఈ మధ్యన. ఏమైపోతుందో జాతి అర్థం కావట్లే. రేపొద్దున వీళ్ళ కడుపున పుట్టిన పిల్లలు, వీళ్ళ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఏమైపోతారండి? మొగాడుకుంటే మొగాడన్న నాకంతే, రాజకీయాల్లో తిరుగుతాడు, ఏదో చేస్తాడని తీసుకోతలు బారేస్తారమ్మా. దాని ప్రభావం పిల్లల మీద తక్కువ, స్త్రీకి ఉంటే మొత్తం వచ్చేస్తుంది పిల్లలకి. అంతేనా, విద్య ఎలా చూస్తున్నామో ఈ వ్యసనాల విషయంలో కూడా మనం అలాగే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన ఇది వాళ్ళకి నేర్పడమే మంచిది, ఆ చిన్న వయస్సులోనే స్త్రీలకి ఆధ్యాత్మికత వంటబడితే వాళ్ళ జీవితం, భర్త జీవితం, కుటుంబ జీవితం మొత్తం బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పురాణ కథలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే చెప్పాడండి ప్రత్యేకంగా. అలాగ సమాజంలో ఏ వర్గాలని ఎలా ఆదరించాలో, ఎలాగ స్పందింపజేయాలో, ఎలా ప్రేరేపింపజేయాలో చేసుకుంటూ పరమహంస తన జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగిస్తున్నాడు ఆదర్శప్రాయంగా. మిగిలినటువంటి జీవిత విశేషాలు మనం రేపు మళ్ళీ 6:30 కలిసి, ఎల్లుండి మళ్ళీ 6:30 కలిసి మనం చెప్పుకుందాం. సెలవు.